వీటి మీద మీరు పోరాటం చేస్తున్నారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర సిటీస్ లో సిచ్యుయేషన్ ఎలా ఉంది ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే ఇంకా దారుణమైన పరిస్థితికి చేరుకుంటుందా ఏం గమనించారు మీరు ఇన్ని ఇన్ని సంవత్సరాలు గత టెన్ ఏళ్లుగా మనం వానలు వస్తున్నప్పుడు వరదలు వస్తున్నాయి ఇది మునిగింది అది మునిగింది ఇన్ని లాక్ జామ్స్ అయినాయి ట్రాఫిక్ జామ్ అయింది కొంతమంది చెప్పబోయారు కొంత ప్రాపర్టీ లాస్ అయింది అని ప్రతిసారి మీ ఛానల్ మీద ఇతర అన్ని ఛానల్స్ మీద మనం ఆ స్క్రోలింగ్ ఏదైతే మనం అప్పుడు చూసామో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అదే హెడ్లైన్ ఈరోజు మీరు స్క్రోల్ చేయట్లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎక్కడ అభివృద్ధి అంటే ఎక్కడ చూపించాలా మనం లాస్ట్ మైల్ దగ్గర ఎట్లా ఉంది ఒక నాకు ఫార్ములా రేస్ జరిగిందా లేకపోతే సెక్రటరేట్ భవ్యంగా ఉందా బంగారు తెలంగాణ ఇవన్నీ కాదు ఈ ప్రొవిజన్ వస్తుంది అని మెట్రలాజికల్ డిపార్ట్మెంట్స్ గంటకు గంటకు ఎన్నో వారాల ముందు దినాల ముందు చెప్తున్నారు అన్నీ చేస్తున్నారు అండ్ వీ నో దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఎక్కడండి మనము ఎక్కడున్నాము మీరు ప్రెస్ వాళ్లే దానికి సాక్ష్యం కదా మీ హెడ్లైన్స్లో తేడా చెప్పండి నాకు ఏం తేడా వచ్చింది ఈసారి ఒక తేడా ఏం రావాల్సింది మనకి నో వేర్ దెర్ వాజ్ లాక్ జామ్ నో వేర్ వాటర్ ఇంకా ఆగింది అని ఎవ్వరికి ఏ నష్టాలు జరగలేదని ఎవ్వరు భయభ్రాంతాలు కాకూడదని వేసవి వచ్చింది ఇంట్లో ఉండండి జాగ్రత్త వానలు వచ్చాయి ఇంట్లో ఉండండి జాగ్రత్త దేనికి దేనికి భయపడాలా మనం టెక్నాలజీ ఎక్కడి దాకా తీసుకెళ్ళాము ఎడ్యుకేషను ఫార్వర్డ్నెస్ ప్రొగ్రెసివ్నెస్ ఎక్కడి దాకా తీసుకెళ్ళాము ఒక వాన వస్తే మనుషులు లోపల ఉండాలా వీళ్ళేమో వేసవిస్తే లోపల ఉండాలా వీళ్ళేమో మొత్తం చెరువుల్లో రిజర్వాయర్స్లో నదుల్లో మొత్తం బడాబాబులు కూర్చొని ఉంటారు ఇదండి చాలా వరకు మేము నివారించగలిగాం ఇదివరకు ఇంకా చాలా ప్రాంతాలు మునిగిపోతుండే హైదరాబాద్లో వర్షం వస్తే బట్ ఇప్పుడు బాగా మినిమైజ్ చేయగలిగాం ఈ నాలాల వర్క్ అది చేస్తున్నాం కాబట్టి అని మంత్రులు చెప్తున్నారు అట్లేం లేదా కనిపిస్తలేదా అట్లేమి మంత్రులు అది చెప్పక తప్పదండి అసలు మంత్రులు అది చెప్పే అవసరం ఏముంది పబ్లిక్ అది బయటకు వచ్చి చెప్తున్నారా మేము చాలా ఖుషీగా ఉన్నాం మేము అసలు మీ ఇంట్లోనే మన ఇంట్లో అంటున్నారు ఒక సైన్స్ సైంటిఫిక్గా ఈ వర్షం ఇంత పడుతుంది చూడండి అట్లా వస్తున్నాయి ఇవన్నీ ఇవి గవర్నమెంట్ ఇవి ప్రోత్సహించాల్సింది టు స్టడీ ప్రతి ఒక్కళ్ళకి ఏంటి మేఘాల ట్రావెల్ ఏంటి అసలు ఎందుకు ఈ క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాట్ ఈస్ ద రీజన్ డిప్రెషన్ అయిందా ఈ వాట్ ఈస్ ది న్యాచురల్ మెట్రలాజికల్ షిఫ్ట్ ఇవన్నీ గవర్నమెంట్ ఇది చెప్పాల్సి నే పీపుల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి మీరు ఇంట్లోనే ఉండండి మాకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మాకేమో లే రోడ్ల మీద నీళ్ళు వచ్చేసాయి మాకు మ్యాన్ హోల్స్ కనిపించట్లేదు ఇక్కడ పోలీసులు పోలీసులు అండి మేము రెస్పెక్ట్ ఇచ్చే కాన్స్టబుల్స్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళేమో మ్యాన్హోల్స్ నుంచి అంత తీయాలా డీజీపీ ఏమో వాళ్ళని ప్రశంసిస్తున్నారా మేము ప్రశంసించట్లేదు మేము బాధపడుతున్నాం ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయట్లేదని బాధపడుతున్నాం మేము ఇవన్నీ వాటర్ జామ్స్ అయ్యి ఇవన్నీ కళ్ళకు కదినట్టు డీజీపీ గారే చెప్తున్నారు ప్రశంసిస్తున్నారే ఆయన వాటర్ లాగా అంతా తీస్తున్నారే వీళ్ళు ఏం చెప్తున్నారండి అంతకంటే మేము థర్టీ మార్క్స్ నుంచి మేము థర్టీ వన్ మార్క్స్కి వచ్చామని చెప్తున్నారా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎస్ఎన్డిపి గురించి ఒక ముఖ్యమైనదండి ఏదైతే జివో ఎస్ఎన్డిపి గురించి ఒక ఎయిట్ హండ్రెడ్ క్రోజన్ ఏదో బడ్జెట్ పెట్టి రిలీజ్ చేశారో అందులో మీరు చూడాలి ముఖ్యమైన అంశాలు ఏంటి ప్రతి నాలకి వీళ్ళేమో రిటెన్షన్ వాల్ కడుతున్నారు అది కాదు కూడా కావాల్సింది నాలకి ఒక నిర్ధారమైన క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది దాని డెప్త్ని బట్టి దాని విడతిని బట్టి ఆ నాలకి అది ఎట్లా నిర్ధారించబడుతుంది దానికి కనెక్ట్ అయి ఉన్న అప్ స్ట్రీమ్లో ఉన్న చెరువుని బట్టి ఆ చెరువు వెడల్పు విస్తీర్ణ హోల్డింగ్ దాని అడుగు అవన్నీ చూసి దాన్ని బట్టి దాని అవుట్ఫ్లో ఛానల్ కనెక్టింగ్ టు అ లేక్ ఉంటుంది మరి ఆ నాలలో మీరేమో రిటెన్షన్ వాల్ కడతా ఉంటే రిటెన్షన్ వాల్కి అంతవరకు ఆ నాలాల్లోకి అయిన కాకుండా భూమి నుంచి కూడా అంత నాలాల్లోకి బై గ్రావిటీ వెళ్ళిపోతూ ఉంటుంది అది దాని సిస్టమ్ అట్లా తెచ్చేసారు బై గ్రావిటీ అన్నీ వెళ్తాయని మరి ఇక్కడ మనం కాంక్రీట్గా దాన్ని రిటెన్షియల్ మాల్స్ ఎంతో లోతుగా కట్టేస్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ ఏవైతే భూమిలోకి వెళ్ళి లోపల నుంచి నాలాలోకి వెళ్ళాలో అవి ఎట్లా వెళ్తాయి లోపలికి అంటే సిమెంట్ ఒకటేనా ఆన్సర్ ఇప్పుడు అన్నిటికీ అస్సలు చేయాల్సింది ఏంటి వీళ్ళు నానా క్యారింగ్ కెపాసిటీ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ప్రెషర్ ఎందుకు పడింది ఎందుకు ప్రెషర్ పడింది అంటే దాని స్ట్రీమ్లో ఉన్న చెరువు దాని విస్తీర్ణ తగ్గిపోయే దాని హోల్డింగ్ కెపాసిటీ అంత పూడికి వచ్చేసి దానిలో ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసి దానికి హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయే అప్పుడు ఆ క్యాచ్మెంట్లో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా అయితే మారదు కదా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్న నీళ్ళన్నీ ఆ లేక్లో ఉండడానికి స్థలమే లేక అవి ఇంకా రన్ ఆఫ్ అయిపోతున్నాయి కదా స్ట్రీమ్ వన్ నాలలోకి సో నాల మేనేజ్మెంట్ ఆఫ్ ద నాలా ఈజ్ టోటలీ కనెక్టెడ్ విత్ ది ఎంకరేజ్మెంట్స్ ఇన్ ది లెగ్స్ దాని విడ దాని విస్తీర్ణ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఎక్కువ రన్ ఆఫ్ అయిపోతున్నప్పుడు అది అక్కడ నిలవలేనప్పుడు ఇక్కడ దీని మీద ఒరిజినల్ కెపాసిటీ కంటే దీని మీద ఎక్కువ ప్రెషర్ పడింది ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మరి ఇక్కడ సంగతి కూడా వీళ్ళు చూడలేదు దాన్ని తీసేసి వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం అన్నది ఇట్ వాస్ ద గవర్నమెంట్ ప్రయారిటీ వాళ్ళు ఇష్టపడి ఉంటున్నారా దగ్గర ఇదే ఇష్యూ మీద మున్సిపల్ శాఖ మంత్రి గతంలో కూడా మాట్లాడుతూ ఎంక్రోచ్మెంట్స్ అంటారు మేము వాటిని క్లియర్ ఆఫ్ చేద్దామని వస్తే ఇగో వాళ్ళని బలవంత పెడుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ మీరే రాస్తారు అని చెప్పి మీలాంటి యాక్టివిస్టును కానీ మీడియాని కానీ ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ నిజంగా అక్కడ ఉంటున్న పేదల్ని తప్పించడమే ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ఉందా అందుకనే ఎంక్రోచ్మెంట్స్ ఇవేవి కూడా క్లియర్ ఆఫ్ కాలేని పరిస్థితి అంటారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఎంక్రోచ్మెంట్స్ అనగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఎంక్రోచ్మెంట్స్ అనగానే వీళ్ళు వీళ్ళు నాలంటుంటారు అనట్లేదు ఎందుకు ఉన్నాయి ఒక స్టేట్మెంట్ చెప్పమని చెప్పండి ఆల్ ఎం చెరువులు ఆర్ ఎంక్రోచ్మెంట్ ఫ్రీ అని చెప్పమనండి లేదు కదా మరి ఎంక్రోచ్మెంట్స్ గురించి వీళ్ళు ఎప్పుడు లేక్ ఎంక్రోచ్మెంట్స్ గురించి వీళ్ళు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేక్ ఎంక్రోచ్మెంట్స్లో బడా టికెట్లు బడా పార్టీలు ఉన్నాయి నాలా ఎంక్రోచ్మెంట్స్ దగ్గర స్క్వాటర్స్ అంటే ఏంటి గతి లేక ఉంటున్నారు అక్కడ అది తేడా అది గమనించాలి క్లాస్ డిఫరెన్స్ వచ్చింది అక్కడ నేను వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు వీళ్ళనే నేమంటున్నానంటే వీళ్ళు గతిలేక ఉంటున్నారు కాబట్టి వీళ్ళని రీహాబిలిటేట్ చేయండి వాళ్ళేమో ఇమ్యూనిటీ ఒక పవర్ ఒక మనీ పవరు మొదల పవరు పొలిటికల్ పవర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళు లోపల కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎవెక్ట్ చేయండి ఎన్ని ఎన్ని లేవండి మా మాంసానికుంట మేకసానికుంటా పుప్పల్గూడ విలేజ్లో నా కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది దాంట్లో ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేసింది నిజం కాదా దాని మీద ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫినిక్స్ వైపు నిలబడి నాకు ఎదురుగుండ వాదించింది మైహోమ్ అవుతారు ఎదురుగుండ నార్సింగ్కి చెరువు నోటిఫైడ్ చెరువు అది టూ నైన్ త్రీ నైన్ దానికి లేక్ ఐడి కూడా ఉంది దాంట్లో ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది నిజం కాదా దాంట్లో వీళ్ళు గవర్నమెంట్ మొత్తం అక్కడ చెరువు ఉన్న వాళ్ళు రాసి ఉంది నోటిఫైడ్ చెరువుని వాళ్ళు అది తప్పు అంటున్నారు ఇప్పుడు ఏ ఏ చెరువుకైనా వాళ్ళు అది ఉండొచ్చు ఇంకొకటి బ మజిద్ బండా లేక్ని పట్టుకెళ్ళి వాళ్ళు ఏమో దాన్ని ఫైనల్ ఎఫ్టిఎల్ కూడా విడుదల చేశారు హెచ్ఎండి వెబ్సైట్లో ఈ రోజు కూడా ఉంది అయినా కానీ అక్కడ ఎన్జిటీలు వాళ్ళు ఏం వాదిస్తున్నారు తెలుసా వాళ్ళు లేదు దట్ ఈస్ నా దట్ ఈస్ ఆల్ పట్టాలండ్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్ బై మిస్టేక్ ఇట్ ఈస్ డన్ రిజర్వాయర్ లోపల వీళ్ళు నా కాదు బ్రాహ్మణ్ కుంటాలో నా కేసు హైకోర్టులో నడుస్తుంది బ్రహ్మన్ కుంటాలో కూర్చుని ఉన్నారు వీళ్ళు ఆ ప్రైడ్ హోండా అక్కడ లోపల ఉన్నది లీవేజెస్ ఏదో ఒక రైస్ అపార్ట్మెంట్ కూడా బ్రాహ్మణ్ కుంటాలో ఉంది అది కూడా పూపుల్ కూడా విలేజే మరి వీటి గురించి ఎప్పుడు ఎవరు మినిస్టర్ మాట్లాడింది మీరు వినరు చెప్పండి ఆల్ దిస్ పీపుల్ సిట్టింగ్ ద లేక్స్ మ్యామ్ ముంపు తగ్గించడం అంటే ఇది వరకు అంత కాకుండా కొంతవరకు మినిమైజ్ చేయగలగడం అండ్ లైఫ్ లాస్ లేకుండా ప్రాణ నష్టం లేకుండా చూడడం ఇవే మా ప్రయారిటీస్ అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇస్ దట్ ఎనఫ్ సరిపోతున్నా గ్రేటర్ వరకు చూసుకుంటే అది చాలా డిఫెన్స్ లో వెళ్ళొద్దండి మినిస్టర్స్ దేనికి ఉన్నారు ఆ పోర్ట్ఫోలియోకి వాళ్ళు నిలబడాలా డిఫెన్స్ లోకి వెళ్ళి ఇవన్నీ డిఫెన్స్ మాటలు ఇవన్నీ మేము ఒక ప్రాణం పోలేదు ఒక వెహికల్ పోలేదు ఒక పంది పోలేదు ఒక కుక్క పోలేదు ఇది కాదు కదా వాట్ ఆర్ దే మెంట్ ఫర్ వాళ్ళ వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ మ్యాండేట్ ఏంటి వాళ్ళ పీపుల్ తరఫున ఒక మినిస్టర్గా నిలబడినప్పుడు వాళ్ళ మ్యాండేట్ ఏంటి ప్రతి చెరువుని వాళ్ళ కాపాడుకోగలగాల ప్రతి చెరువును ఎవెక్షన్స్ని రిజర్వాయర్ని నదిని మనం ఏంటి మన అదృష్టం అసలు వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారా మూసీ నది లోపల మనకు కావాల్సింది ఏంటి దాని విస్తరణ ఎంత ఉందో దాని వెడల్పు మొత్తం ఉండాలా దాని క్యారింగ్ కెపాసిటీ ఉండాలా అయితే వీళ్ళ ప్రయారిటీ ఏంటి దాంట్లోపల ఎంత దాని మీద ఎన్ని వంతెనలు కట్టాలన్నదే మన ప్రయారిటీ దుర్గం చెరువు నెక్టార్ కాలనీలో ట్విట్టర్లో ఆ పోలీస్ కానిస్టేబుల్ నిలబడి ఎంత చేస్తూ ఉంటే దానికి ప్రశంసిస్తూ డీజీపీ గారో ఎవరో ట్వీట్ చేశారు ఓకే దానికి నేను బాధపడ్డాను ఎందుకు నెక్టార్ కాలనీ దుర్గం చెరువు లోపల కూర్చొని ఉన్నది కాబట్టి నాలాంటి తెలిసిన వాళ్ళు బాధపడతారు ఆ కానిస్టేబుల్ మీద నేనేం గర్వపడట్లేదు కానిస్టేబుల్ని చూసి నేను బాధపడుతున్నాను ఆయన జాబ్ గురించి చేస్తున్నారు ఆయన అంతా అసలు అయితే నెక్టర్ నెక్టర్ కాలనీ ఈజింద దుర్గం చెరువు అట్లా లేక్స్ని విచ్చల విడిగా మలకం చెరువు లోపల రోడ్ కట్టేసి లోపల ఇంకా లోపల ఫెన్సింగ్ని లోపల జరిపేసి ఎఫ్టీఎల్ని తక్కువ చేసేసి ఆఫీషియల్ మ్యాప్స్ని వీళ్ళు ఖాతరు చే వీళ్ళే కొత్త ఎఫ్టీఎల్ మ్యాప్స్ పెడుతున్నారు కాపురా నుంచి ఫోన్స్ వచ్చినాయి ఈరోజు కాపరానికి ఇప్పుడు దాకా మూడు ఎఫ్టీఎల్ మ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు నాలుగో ఎఫ్టీఎల్ మ్యాప్ ఇచ్చారు మేడం అని చెప్పి నాలుగోది నాకు పెడుతున్నారు వాళ్ళు ఇంకా చిన్నగా చేసేసి మల్కం చెరువు కూడా అంతే కాజా కూడా చెరువుంచి హైకోర్టు అడిగింది అది నా కేసు నడుస్తూ ఉంది రెండు రెండు ఎఫ్టీఎల్సా మూడు మూడు ఎఫ్టీఎల్సా ఎప్పటికప్పుడు వాళ్ళు తగ్గించేస్తూ ఉన్నారు ఎఫ్టీఎల్ చెప్పండి వెళ్లాల్సిన నీళ్లు ఎక్కడ వెళ్ళాలి నీళ్ళు చెరువులోకి వెళ్లాల్సింది పోయి నీళ్ళేమో ఇట్లా రోడ్ల మీద ఎందుకు ఉంది అసలు డిఫెన్స్ దేని గురించి వెళ్ళదు బాగు చేస్తున్నాం చెరువుల్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు నేను మీకు ఇప్పుడు జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇలా ఇలా ఇచ్చేసానండి వీళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నది చెరువుల్లో దేర్ యాక్చువల్లీ సిటీ వాళ్ళ నోటిఫైడ్ చెరువు లోపలే కూర్చుని ఉంటే ఇప్పుడు ఆ చెరువు కాదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు ఏంటి వీళ్ళ మెయింటెనెన్స్ వెన్ దే సిటింగ్ ఇన్సైడ్ దగ్గర రోజు రోజుకి ప్రతి రోజు ఒక లేక్ బిస్నిటీ నుంచి కంప్లైంట్ వస్తుంది అరే మాది పూడ కొడుతున్నారు మాది పూడ కొడుతున్నారు డంపింగ్ అవుతుంది లే అంబేద్ చెరువు నుంచి ఎన్ని కంప్లైంట్స్ అమీన్పూర్ చెరువు నుంచి ఎన్ని కంప్లైంట్స్ అడ్వకేట్ రవి గారు ఆయన వేశారంట ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి దే ఆర్ డైరెక్ట్లీ ట్వీటింగ్ ఇట్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఇంకొకటి అండి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అంటారు ఇప్పుడు వాల్టా అని చెప్పి వాల్టా యాక్ట్ టూ థౌజండ్ టూ కింద స్టేట్ వాల్టా అథారిటీ ఉంది మండల్ వాల్టా అథారిటీ ఉంది డిస్ట్రిక్ట్ వాల్టా అథారిటీ ఉంది ఆ వాల్టా అథారిటీ ప్రకారం ఏంటి ది కలెక్టర్ ఈజ్ ద హెడ్ అండ్ ది సివిల్ సొసైటీ పార్టిసిపేషన్ ఈజ్ ఎ మస్ట్ అండ్ ది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యే ఎంపీ అండ్ ది ఎలెక్టెడ్ వార్డ్స్ దే హ్యావ్ టు బి మస్ట్ అండ్ దెన్ ది అథారిటీస్ వీళ్ళు ముగ్గురు కలయికగలది వాల్టా అథారిటీ బై లా ఇట్ ఈస్ మ్యాండేటర్ అనమాట స్టేట్ లెవెల్లో అయితే థర్టీన్ మంది చెప్పండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి ఈ రోజు దాకా ఒక వాల్ట అథారిటీ మీటింగ్ జరిగిందా జరగలేదు స్టేట్ లెవెల్లో జరగలేదు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగలేదు మండల్ లెవెల్లో జరగలేదు వీళ్ళు యాక్చువల్లీ దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ట్రీస్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నోటిఫై చేస్తారు వాళ్ళ కింద ఉంది వాళ్ళకి మెజిస్టరల్ పవర్స్ ఇవ్వబడినాయి ఆ చట్టం ప్రకారం కలెక్టర్ ఎనీవే హ్యాస్ దోస్ మరి పవర్స్ కానీ ఈ వాల్టర్ చట్టంలో కూడా ఇచ్చారు అంత స్ట్రిక్ట్గా ఉంది అది అండ్ దాంట్లో బ్యూటీ ఏంటంటే బై లా పార్టిసిపేషన్ ఉంది ఏంటి ముగ్గురు కలయిక ప్రజలు ఎలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ ఈ ముగ్గురు కలయిక గల అథారిటీస్ని వీళ్ళు పసంద్ చేయట్లేదు వీళ్ళకు ప్రజల పక్కన నిలబడి మాట్లాడడం ఇష్టం లేదా లేకపోతే వాళ్ళ ప్రశ్నలు వస్తాయని బాధ ఏంటో మరి మాకు తెలియదు స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మండల దాకా ఒక్క వాల్టర్ అథారిటీ మీటింగ్ లేదు చెప్పండి ఇది ఇవి జరిగితే సరిగైన ఇవి జరిగితే ప్ర ప్రజలు అట్లా వస్తూ ఉంటే సమస్యలన్నీ అప్పటికప్పుడు వాళ్ళకి తెలుస్తాయి ఎక్కడ గండి పడుతుంది ఎక్కడ ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తాయి ఇంకొకటి టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా జరిగినాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీలో కూడా జరిగినాయి బై లా ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ది వార్డ్ కమిటీ షుడ్ బి ఫార్మ్డ్ వార్డ్ కమిటీ వార్డ్ కౌన్సిలర్ వార్డ్ కార్పొరేటర్ ఎలక్ట్ అయ్యేదే దీనికి సంవిధానం ప్రకారం గ్రాస్ రూట్స్లో చేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా అవుతుంది అనేసి ప్రతి వార్డ్లో వాళ్ళకి తెలిస్తే అక్కడ సమస్యలు ఇక్కడ చెరువు సమస్యలు ఇక్కడ నాలా సమస్యలు వార్డ్కి ఎవరికి తెలియనే తెలియదు అక్కడ వచ్చి ఏవేవో పనులు చేసుకొని పోతూ ఉంటారు నో నోస్ దట్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ దగ్గరే ఉంది కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో పోతున్నారు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు ఇది ఎన్ని విల్లం లేదు మన ప్రతి ఛానల్లో ఇది మరి వాళ్ళు డిఫెన్స్ దేనికి వెళ్తున్నారు వాళ్ళు వరల్డ్ గవర్నెన్స్ మీదనే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ అథారిటీ లేదు వార్డ్ కమిటీస్ లేవు వార్డ్ కమిటీలు కూడా ఇంకెన్నో కమిటీలు పెట్టచ్చు నా మ్యాండేట్ నా ప్యాఫెట్ని అదే రాశాను నేను ఇది కాకుండా వాళ్ళు చెరువుల వాళ్ళ కబ్జాల మీద ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి డైలీ ట్వీట్ అవుతున్నాయి నా దగ్గర వస్తున్నాయి మినిస్టర్ దగ్గర వస్తున్నాయి అన్ని దగ్గర వస్తున్నాయి వాట్ ఆర్ ది డూయింగ్ అబౌట్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ నా కేసే చూసుకోండి మీరు ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ హైకోర్టులో గుంట ఏం చేశారు మూసినది నా కేసు ఏం చేశారు కాజగూడ చెరువు నా కేసు ఏం చేశారు పల్లె చెరువు దాని మీద మొత్తం వాళ్ళు కాశ్మీర్ బిల్డర్స్ కొహినూర్ బిల్డర్స్ మొత్తం వేసేసి ఉంది అందరికీ రాసే నేను ఇట్ ఇస్ పాటిలిన్ బండ్లగూడ అండ్ పార్ట్లీన్ రాజేంద్ర నగర్ ఆర్డీఓకి తెలుసు అందరికీ తెలుసు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంకా అట్లాగే ఉంది అదంతా సిటీ ఆఫ్ లేక్స్ అని మన హైదరాబాద్కి పేరు బట్ ఆ వేల చెరువుల్లో మొత్తం ఎన్ని చెరువులు మాయమైపోయాయి ఇంకెన్ని ఉన్నాయి చూడండి న్యూమరిక ఎన్యూమరేషన్ మన దగ్గర చాలా రాంగ్గా ఉంది ప్రతీది కాపాడుకోవాలంటే ఫస్ట్ డేటాబేస్ చాలా పక్కాగా ఉండాలండి అండ్ ఐ కెన్ టెల్ యూ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ ది డేటాబేస్ ఇస్ టోటలీ మఫుల్డ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాను మీకు నేను మన జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలో మోర్ దాన్ త్రీ థౌజండ్ చెరువులు ఉన్నాయి అసలు జస్ట్ ఒక ఒక చిన్న పర్మిట్ మీ జస్ట్ అల్ కమ్ బ్యాక్ టు దిస్ నంబర్ పర్మిట్ మీ టు జస్ట్ పుట్ అవుట్ మై హార్ట్ అండి ఇది మనం ఎంత లక్కీ పీపుల్ తెలుసా మనము మన సిటీ మధ్య నుంచి ఒక చెరువు ఉందండి ఎక్స్క్లూజివ్ ఒక నది ఉంది ఎక్స్క్లూజివ్ తెలంగాణ నది అది మూసీ నది అనంతగిరి హిల్స్ నుంచి వాడేపల్లి దాకా సో ఒక నది ఉంది మన మధ్య నార్త్ బేసిన్లో సౌత్ బేసిన్లో మొత్తం అంతా హైదరాబాద్ మనం దాంట్లో వేలాది చెరువులు ఉంటాయి వేలాది చెరువులు వందల బావులు రెండు రిజర్వాయర్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పుష్కలమైన వర్షపు నీళ్ళు అసలు మనము సిటీ ఆఫ్ లేక్స్ అన్నారు కదా మనం సిటీ ఆఫ్ జన్నత్ అంటే అంత పుష్కలమైన ఎంత నీళ్లు ఉన్నాయంటే సమృద్ధిగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మ్యాండేటెడ్ డబ్ల్యూహెచ్ఓ ఏదైతే చెప్పిందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి మనిషి అవసరాలకి గల వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ పర్సన్ పర్ డే పుష్కలంగా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు ఉందా మీరు ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి ఎవరినైనా అడగండి ప్రతి ఒక్కరికి రోజు వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ చేరుతుంది ఆ రోజు అది ఎందుకు అవసరం తెలుసా ఆ మనిషి స్టాండర్డ్ అన్నమాట విలాసాలకి అయ్యాసాలకి కాదు ఇది బాత్ బాతులు అక్కడ మన షవర్లు అక్కడ స్విమ్మింగ్కి దానికి కాదు నిత్యవసరం అనమాట ఆ మనిషి టాయిలెట్కి స్నానానికి వండుకోవడానికి తాగడానికి హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి స్టాండర్డ్ హెల్త్ ఉండడానికి వన్ థౌటీ లోస్ పర్ పర్సన్ పర్ డే చెప్పండి ప్రతి మనిషి మన జిహెచ్ఎంసీలో వాళ్ళకి వెళ్తుంది ఆ నీళ్ళు అది చెప్పమనండి ఎస్ అని చెప్పమనండి ఎవరైనా రోడ్ మీద ఒక స్లంక్కి వెళ్దాం మనం రండి మీరు నాతో వా టెక్నికల్ వాటర్ బోర్డ్ టాప్ అఫిషియల్సే చెప్పారు స్లమ్స్లో వాళ్ళకి స్టోరింగ్ కెపాసిటీ లేదు మేడం వాళ్ళకి సో వాళ్ళకి స్టోరింగ్ కెపాసిటీ లేదని చెప్పి మనం వాళ్ళకి ఇవ్వట్లేకపోతే మనం సుకున్గా ఉన్నామా ఇది నా ప్రభుత్వము వెల్ఫేర్ ప్రభుత్వమా ఇది నౌ కమింగ్ టు ద డాటా క్వశ్చన్ దట్ యూ ఆస్ట్ నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఎట్లా చెప్పగలుగుతున్నాను డేటా ఈస్ స్పాయిల్డ్ డేటా సరిగ్గా ఉంటేనే అన్ని ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి చెరువుల సెన్సస్ బి పాపులేషన్ సెన్సస్ ఓటర్ లో ఏమైతే ఇది డేటాబేస్ ఉందో ఏది సరిగ్గా లేదండి ఏది సరిగ్గా లేదు సో కమింగ్ డౌన్ ఓన్లీ టు ద లేక్స్ నావు లేక్స్ది వీళ్ళు టూ త్రీ లేక్స్ చెప్తాను ఆ లేక్స్ మీకు డేటాబేస్లో లేదు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి హెచ్ఎండిఏలో హెచ్ఎండి డాట్ గౌ డాట్ ఇన్లో డేటాబేస్ ఉంది ఇటు జిహెచ్ఎంసి డాట్ గవ్ డాట్ ఇన్లో అక్కడ ఒక డేటాబేస్ ఉంది లేక్స్ది జీ ఏదైతే వన్ ఎయిటీ నైన్ లేక్స్ మన జిహెచ్ఎంసి జ్యూరిస్టిక్షన్ మిగిలినవన్నీ హెచ్ఎండిఏ జ్యూరిస్ జ్యూరిస్టిక్షన్ పెద్దది కాబట్టి అయితే ఇందులో నేను మీకు చెప్తున్నాను ఏదైతే పంజగుట్ట క్రాస్ రోడ్స్లో వెంగల్ పార్క్ ఉంది కదా వెంగల్ రావ్ పార్క్ అసలు అయితే ఒక పెద్ద చెరువు అది ఎందుకు ఆ కేబీఆర్ హైట్స్ చాలా హైట్స్ నుంచి వచ్చే నీళ్ళన్నీ అక్కడ ఉంటాయి దాని తర్వాత దే గో డౌన్ స్ట్రీమ్ టు ద హుసేన్ సాగర్ కానీ ఇప్పుడు ఎక్కడుంది జామ్ అంతా వాటర్ లాగింగ్ అంతా ఎక్కడవుతుంది రాజ్భవన్ ఆ రోడ్స్ మొత్తం వాటర్ లాగింగ్ ఎందుకు ఎందుకంటే వెంగల్ రావ పార్క్ అన్నది లోపల అసలు పెద్ద చెరువు ఎనుగులుకుంట పెద్ద చెరువు అది ఏమైంది ఆ చెరువు ఆ చెరువుని పాండు చేశారు ఆ చెరువుని పాండ్ చేసేసి దాన్ని డేటాబేస్ నుంచి తీసేశారు ఆ చెరువు రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాసాబ్ ట్యాంకులో చాలా పెద్ద చెరువు ఉంది కదా చాలా పెద్ద పార్క్ చాచా నెహ్రూ పార్క్ అని పెద్ద పాండ్ కూడా ఉంది ఇప్పుడు అక్కడ అది చాలా పెద్ద చెరువు మాసాహిబా చెరువు అది అది డాటాబేస్ నుంచి పీకేశారు వీళ్ళు పబ్లిక్ గార్డెన్స్లో ఎంత పెద్ద చెరువు తెలుసా అప్పుడు ఈ రోజు కూడా అక్కడ బోట్ ఉందండి ఈ రోజు కూడా ఇక్కడ అంతా బోటింగ్ చేసిన పెద్ద చెరువు హుసేన్ సాగర్ నుంచి డైరెక్ట్ గా ఒక స్ట్రీమ్ ఒక నాలా దాంట్లోకి కనెక్ట్ అయి ఉన్నది అది ఇప్పుడు తీసేశారు వీళ్ళు డేటాబేస్ నుంచి మరి డేటాబేస్ సరిగా ఉందని నేను చెప్పగలనా మీకు దిస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఐమ్ స్మాల్ ఎగ్జాంపుల్స్ ఐమ్ గివింగ్ టు టెల్ యూ దట్ ద డేటాబేస్ ఇట్ ఇస్ ఇంప్రాపర్ దిస్ హ్యాపెండ్ మేడం ఇదంతా మీరు చెప్తున్నట్లు ఈ చెరువు చెరువుల్ని గాయబ్ చేయడం మొత్తం ఇదంతా చేయడం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఈ నైన్ ఇయర్స్గా కూడా కంటిన్యూ చేసింది ఇలాంటివి సెట్రైట్ చేసి ఇట్లా ఇప్పుడు ఇలాంటి చిన్న వర్షానికి మీరు అన్నట్లు వర్షం వస్తే ఇంట్లో కూర్చోండి అని చెప్పి సెలవులు ఇచ్చే సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ వరంగల్ కూడా మనం చూసాం రోడ్ల నిండా నీళ్లు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి దీన్ని మీ మీరు ఏం మీ ఒపీనియన్ ఏంటి ఇది ప్రకృతి విపత్తి కాదు ఈ మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంత ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర రెడీ పెట్టుకొని ఆ బాలాజీ అనే అబ్బాయి కూడా ఎంత చక్కగా ఇస్తున్నారే అంటే ఇంట్ర మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర సిటిజన్స్ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందే మన దగ్గర అండ్ వీ ఆల్సో నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దానికి మనం ప్రిపేర్ అవ్వడం జస్ట్ దట్ ప్రిపేర్ అవ్వాలా మనం కానీ మనం వేరే వాటిల్లో బిజీగా ఉన్నాం కదా దశాబ్దాల్లో బిజీగా ఉన్నాం కదా వేరే కట్టడాల్లో బిజీగా ఉన్నాం కదా ఏదైతే అమరజ్యోతి అని చెప్పి హుసేన్ సాగర్ దగ్గర తీసుకొచ్చారా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్లో ఉంది అది చెప్పండి ఇప్పుడు హుస్సేన్ సాగర్ లోపల కడతామా మనము ది సెక్రటేట్ తర్ది ఎఫ్టీఎల్లో ఉంది రాసాను రిపీటెడ్గా రాశాను ముఖ్యమంత్రి గారికి తప్పండి అనేసి సెక్రటేరేట్ పాత సెక్రటేట్ డెబ్రీ అంతా తీసుకెళ్లి హుసేన్ సాగర్లో డంప్ చేస్తారా ఆ జల్బిహార్ పక్కన అందంతా డయాగ్రామ్స్ సహా కోర్టుకి సబ్మిట్ చేసిన నేను ఈరోజు దాకా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు మనకి డెబ్రీ అంతా తీసుకెళ్లి అందులోపలేస్తారా మీరు నేను వేయొచ్చా కానీ వీళ్ళు వేయొచ్చా గవర్నమెంట్ వేయొచ్చా హుసేన్ సాగర్ లోపల డెబ్రీ వేస్తారా మాల్ మాలంతా వాట్ ఈస్ దట్ ప్రసా ప్రసాదమాక్స్ అది మొత్తం ఎఫ్టీఎల్లో ఉన్నది సైంటిస్ట్ చెప్పారు సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చిన సైంటిస్ట్ చెప్పారు వాళ్ళ డ్రాఫ్ట్ అంతా కేఎమ్ గీస్తే మేము చెప్తున్నాం అది ఎఫ్టీఎల్లో ఉందనేసి చెప్పండి ఇన్ని లోపాలు వాళ్ళు పెట్టుకొని వాట్ ఈస్ దే దేని మీద ఐ మీన్ వాళ్ళే నిరూపించారు సెలవులు ఇచ్చేసి వాళ్ళే నిరూపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మనకి కావాల్సిందల్లా ఏంటి చిత్తశుద్ధి నేను నా ప్రజలకి ముందు మంచి నీటి వసత ప్రతి ఒక్కళ్ళకి ఈ క్యాలకులేషన్ సప్లై డిమాండ్ ఈ మాత్రం సింపుల్ ఫార్ములా సప్లై ఎంత ఉందో పుష్కలంగా తెలుస్తూ ఉంది డిమాండ్ ఎంత ఉందో తెలుస్తూ ఉంది కానీ మనము చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఇది రావాలా అని చెప్పి మనం అనుకుంటున్నామా అక్కడుందండి లోపము లోపం అక్కడుంది ఆ ఆలోచన ఆ ఆలోచన సరళి మనం ఇక్కడ ఎందుకున్నాం సంవిధానం ప్రకారం ఎలెక్ట్ అయ్యి మనం దేని మీద శపథం తీసుకున్నాం సంవిధానంలో రాజ్యాంగం మీద శపథం తీసుకున్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చాప్టర్ త్రీ పార్ట్ త్రీలో ఉన్నది అది ఎప్లై అవుతుంది మన మీద ఆర్టికల్ థర్టీ నైన్ మన మీద ఎప్లై అవుతుంది మనం గవర్నమెంట్ అయితే మన ముఖ్యమంత్రి మనం అయినప్పుడు మన మీద ఒక రాజ్యాంగం ఒకటి చెప్పింది మనకి ఏం చెప్పింది ప్రతి మనిషికి డిగ్నిటీకి కావాల్సిన వాళ్ళకు ప్రతి వసతి వాళ్ళ హౌజ్ వాళ్ళ డిగ్నిటీ వాళ్ళు తమం తాము వాళ్ళు ఐ మీన్ టు టు ఎన్హాన్స్ దియర్ లైఫ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళంతా మ్యాండేటరీని పెట్టిందండి అక్కడ దట్ ఈస్ వై దే గెట్ సం పీపుల్ గెట్ ఎలెక్టెడ్ సమ్ పీపుల్ గెట్ సెలెక్టెడ్ అండ్ దర్ ఇస్ ఏ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఒక పుస్తకాన్ని ఆ పుస్తకం మీద ఓట్ ఆ పుస్తకంని ఒక కేస్ లాగా యూజ్ చేసి వచ్చి ప్రగతి భవన్స్లో ఆ సెంట్రల్ విస్టాస్లో ఆ ప్రతి దాంట్లో కూర్చొని దాని తర్వాత ఆ ఏదైతే నిచ్చెని యూజ్ చేసామో అది ఎక్కడానికి ఆ నిచ్చెనని మనం కాలగొడుతున్నాం ఇంక నీ అవసరం నాకు లేదు మళ్ళీ ఐదేళ్లకు మళ్ళీ చూసుకుంటాలే అని చెప్పి ఈ లోపల మనం ఏం చేస్తున్నాం నిధుల్లో కూడా మీ మాటలోనే క్లియర్గా అర్థమవుతుంది ఇది న్యాచురల్ కెలామిటీ కాదు మ్యాన్మేడ్ మిస్టేక్ అని చెప్తున్నారు మన మన వరకు చూసుకుంటే మన హైదరాబాద్ వరకు చూసుకుంటే ఈ మ్యాన్మేడ్ మిస్టేక్ని ఎట్లా రెక్టిఫై చేయాలి ఏం చేస్తే చిత్తశుద్ధి అన్నారు సరే చిత్తశుద్ధితోనే చేశారనుకోండి స్టార్ట్ ఎట్లా ఉండాలి ఏ ఏ ప్రాసెస్లో చేస్తే మనం ఇలాంటి రోజులు చూడకుండా ఉంటాం హైదరాబాద్లో నిజంగా ఓకే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అది టూ థౌజండ్ థర్ ట్వెల్వ్ థర్టీన్లో స్టార్ట్ చేశారండి ప్రతి లేక్ని మేము ఎఫ్టీఎల్ డిమార్కెట్ చేస్తాం బఫర్ జోన్ డిమార్కేట్ చేస్తామని సరే ఏదో మ్యాప్ వేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బీయింగ్ డన్ కరెక్ట్లీ నేను చెప్తున్నాను ఏ మాత్రం సరిగ్గా లేదు అది బండ్లగూడ దగ్గర బమ్రుకును దౌలా అని ఏదైతే చెరువు ఉన్నదో ఏ శివరాంపల్లిలో పోలీస్ అకాడమీకి ఆపోజిట్గా దానికి రెండు మూడు ఎఫ్టీఎల్స్ ఇచ్చేశారు వీళ్ళు బరిగెత్తుకుంటూ ఎన్జిటికి వెళ్తే ఈ రోజు దాకా మౌడ్ సెక్రటరీ వస్తారు ఎలక్టెడ్ ఆ మౌర్ సెక్రటరీతో అక్కడ ఎంపీ ఆయన కాదు ఓవైసీ గారు కానీ ఓవైసీ గారు ఉన్నారు అక్కడ వాళ్ళు వచ్చారు అక్కడ చూసారు చేశారు బట్ టిల్ నౌ హాఫ్ ఆఫ్ ద లేక్లో లేక్ అక్కడ కేసు నడుస్తున్న కూడా వాళ్ళు కడుతున్నారు దాని మీద ఎఫ్టిఎల్ డిమార్కేట్ చేయాలంటే ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేసి ఈ రోజు కూడా వెబ్సైట్ మీద ఉంది అది కానీ ఇక్కడ గ్రౌండ్ మీద సిచ్యుయేషన్ ఏంటి ఎఫ్టిఎల్ చోట ఎఫ్టీఎల్ ఉంది అక్కడేమో వాళ్ళు లేక్ని ల్యాండ్ చేసేస్తున్నారు ల్యాండ్ మీద బిల్డింగ్స్ వస్తున్నాయి ఈ రోజు కూడా అట్లాగే బండ్లగూడలో ఏదైతే బండ్లగూడ సురం చెరువు ఉన్నదో దాంట్లో ఎంఎం కాలనీ అని లోకేష్ కుమార్ గారు నాతో పాటు లోకాయుక్త ఆర్డర్ ఇస్తే మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము ఆన్ ద స్పాట్ అన్నారు ఈ హై రైజ్ ఏదైతే అక్బర్దీన్ వేసి దాని గురించి చెప్తా ఉంటారు దట్ దిస్ ఈజ్ అవర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఏదేదో చెప్తుంటారు ఆ హై రైజ్ అన్నది చెరువు లోపల ఉన్నదని చెప్పి లోకేష్ కుమార్ గారు చెప్పారు ఆన్ ద స్పాట్ దీనికి మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ అండి దాన్ని వదిలేసి వీళ్ళు ఒక ఫెన్సింగ్ కట్టారు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ లోపల ఒక ఏదో డ్రాఫ్ట్ ఎఫ్టిఎల్ ఉంటే దాని లోపల ఇరిగేషన్ వాళ్ళు ఫెన్సింగ్ కడుతున్నారు ఎఫ్టీఎల్ లోపల నన్ను ఇరిగేషన్ వాటర్ బోర్డ్ అఫీషియల్సే తీసుకెళ్లి నాకు చూపించారు సో ది సిచ్యుయేషన్ ఇస్ సో కాంప్లెక్స్ అండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ సో ప్లేన్ కి ఓ హియర్ ఈజ్ అ సొల్యూషన్ అని వెన్ ది ఒఫీషియల్స్ ఆర్ సపోజ్ వరల్డ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అన్నీ తెలుసు అన్ని తెలిసి నోటిఫై చేసి నోటిఫై చేసిన చెరువుని అవును కాదు ఇది నోటిఫై చేసిందే తప్పు అని చెప్తుంటే ఏం చేస్తాం బఫర్ జోన్ నోటిఫై చేశారు ఉన్నాయి అప్పుడు అప్పుడు ఎవరి రోల్ వస్తుంది ప్రాధాన్యత చెప్తాను మీకు ప్రజలుగా మేము చేస్తున్నాం కదా అఫిషియల్స్ గా వాళ్ళు అటుపక్క నిలబడుతున్నారు కదా రియల్ ఎస్టేట్ వైపు ఫినిక్స్ వైపు వైపు వాళ్ళ వైపు నిలబడుతున్నారు కదా అప్పుడు ఎవరి రోల్ ముఖ్యం తెలుసా ప్రజలు ఎవరు ఎవరండి దిక్కు అప్పుడు ఇప్పుడు మాకు జ్యుడిషియరీ దిక్కు కానీ జుడీషియరీ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద జ్యుడిషియరీ హియర్ నో జ్యుడిషియరీ కల్పబిలిటీ ఉందని చెప్పి ఈ రోజు నేను రికార్డ్ చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎట్లా జ్యుడిషియరీ కల్పబిలిటీ నేను చెప్తాను మొన్న నిన్న ప్రతి నిన్న మీ ప్రతి పేపర్లో వచ్చింది మీ పేపర్లో అన్ని పేపర్స్లో వచ్చాయి ఏమని హైకోర్టు అడిగింది ఏ ప్రభుత్వాన్ని ఏమయ్యా మీకు బఫర్ జోన్ ఫిక్స్ చేయడానికి ఎఫ్టిల్ ఫిక్స్ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ చనిపోవట్లేదా అని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగిందని చెప్పి ప్రజలు పొంగిపోతున్నారు నేను పొంగిపోవట్లేదు ఎందుకు తెలుసా ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ ప్రశ్న హైకోర్టు ఎన్నోసార్లు వేసింది హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసీకి మినిస్ట్రీకి అందరికీ వేస్తూ ఉంది ఏమయ్యా ఎంక్రోచ్మెంట్ చేస్తే ఏం చేస్తున్నారు ఏమయ్యా అవి ఎఫ్టీఎస్ ఎన్ని ఆళ్ళు పడుతుంది అని ఇంకొకటి ఇది ఫస్ట్ మిస్టేక్ ఫ్రమ్ జుడిషియరీ రిపీటెడ్ క్వశ్చనింగ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ సెకండ్ మిస్టేక్ ఆఫ్ జుడిషియరీ చెప్తాను మీకు ఆన్ రికార్డ్ ఇదేంటి తెలుసా ఒక వన్ ఒక టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము కాపరా లేగ్ని కాపాడండి సార్ ప్లీజ్ మూడు మూడు ఎఫ్టీఎల్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఆ రెడ్డి అని ఆయన టెన్నిస్ ఇక్కడే లోపల కడుతున్నారు లేకే నాది అంటున్నారు ప్లీజ్ రక్షించండి అని చెప్పి వెళ్తే అక్కడ వాళ్ళు మూడు మూడు ఎఫ్టీఎల్ ఇస్తే జడ్జి గారు తనే కమిషనర్ని అక్కడికి పంపించి ఇన్స్పెక్ట్ చేస్తే అదే ఒక కాపరా కేసు కోసం ప్రొటెక్ట్ చేయండి అని మేము వెళ్తే జడ్జి మధ్యలో ఆర్డర్ ఏమని తెలుసా ఈ మా తెలంగాణ మొత్తంలో ఎన్ని ఎన్ని చెరువులు ఉన్నాయి లేకపోతే హెచ్ఎండి మొత్తంలో ఎన్ని ఎన్ని చెరువులు దాన్ని చెప్పండి నాకు స్టేటస్ చెప్పండి అని వస్తుందండి ఆర్డర్ ఎంత టైం పాస్ ఇది వచ్చిందా టూ థౌజండ్ ఫోర్టీన్లో కపడలేక రక్షించబడిందా ఈ రోజు నాకు ట్వంటీ త్రీలో మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు మేడం మీరు అప్పుడు ఫైట్ చేశారు కదా మేడం ఈరోజు కొత్త చిన్న ఎఫ్టీఎల్ చేసి ఇచ్చారు మేడం అంటున్నారండి ఏ ఏ వాట్ ఈజ్ మై స్టేటస్ అండి ఇమోషనల్గా నేను ఏం ఫీల్ అవుతాను నేను నేనేమైనా చేశాను అసలు నేను ఐ డిడ్ నథింగ్ ఫర్ మై సిటీ అని నాకు బాధగా ఉండదా ఇప్పుడు ఈ రోజు పేపర్లో ఏమొచ్చింది ఆయన ఆ మనిషి ఎవరో పిల్లి వేశాడు ఒక చెరువు కోసం రామమ్మ కుంటాలో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇట్స్ ఎంక్రోచింగ్ అని చెప్పి ఆయన వేస్తే ఏమని వచ్చిందండి హెచ్ఎండిఏలో మీకు ఎన్నాళ్ళు పడుతుందయ్యా అన్ని చెరువుల గురించి మాకు చేయండి పెటిషనర్ వచ్చింది ఒక చెరువుని కాపాడడానికి హైకోర్టు ఏమంటుంది అన్ని చెరువుల గురించి అడుగుతుంది ఇది న్యాయమా ఇది టైం పాస్ కాదా ఇది కాకుండా టూ థౌజండ్ ట్వంటీలో ఏమైంది ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే టైంపాస్ అది హైకోర్టు ఏమన్నది నాకు అన్ని చెరువుల గురించి కావాలి అని చెప్పి ఎమికస్ క్యూరీని పడుతుంది ఇద్దరిద్దరు అడ్వకేట్లని నళిన్ సింగ్ అనే అడ్వకేట్ని ఇంకొక అడ్వకేట్ని నా దాంట్లో రవిచంద్ర అనే అడ్వకేట్ని ఇంకో దాంట్లో పవన్ కుమార్ అడ్వకేట్ ఇంకో దాని ఇంకో అభిషేక్ ఇంకెవరు ఈ ఎమికస్ క్యూరీని పెట్టడము ఆ కేసు అక్కడికక్కడ పెట్టడం పడేయడము ఐఎమ్ సారీ అండి ఐఎమ్ సారీ జ్యుడిషియరీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ నేను ఆర్టీఏ వేసాను తెలుసా నేను మీరు నాకు హైకోర్టుకి ఆర్టీఏ వేశాను సరే మీరు నాకు ఒకటే ఇవ్వండి ఒక లిస్ట్ మొత్తం టేబుల్ ఇవ్వండి ఎన్ని పా జస్ట్ పాత ఫైవ్ సిక్స్ ఇయర్స్దే ఇవ్వండి నాకు లేక్స్ మీద ఎన్ని కేసెస్ వచ్చినాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని డిస్పోజ్ చేశారు అని చెప్పి ఇంతే అడిగాను అండి నేను యు నో వాట్ ద రిప్లై ఐ గాడ్ ఐ వాస్ కాల్ ఫర్ హియరింగ్ టు ద హైకోర్టు రిజిస్టర్ గారు పిలిచారు ఏమన్నారు తెలుసా మా దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మ్యాన్ పవర్ లేదు టు ఐడెంటిఫై టు గివ్ యు ద ఇన్ఫర్మేషన్ దట్ ఆర్ ఆస్కింగ్ అని వచ్చింది తెలుసా నాకు దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద హైకోర్టు మీ అండి ప్రజలు నిన్న ఏమంటున్నారండి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ మినిస్టర్ గారు మీ ఏదైతే మీ మినిస్టర్కి రెఫర్ చేస్తున్నారు మీరు మాటి మాటికి ఆ మినిస్టర్ గారు ఏమన్నారు తెలుసా లుక్ నాలలో చూడండి ఈ మ్యాన్ హౌస్లో చూడండి చిన్న చిన్న పెట్ బాటిల్స్ అది ఎందుకు జరిగింది తెలుసా అది ఈ మోడ్ మినిస్టర్ తప్పు మూలన జరిగింది ఎట్లాగో చెప్తాను నేను మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏమైనా ఉన్నాయండి ప్రతి దానికి ప్రతి డోర్ టు డోర్ సెగ్రిగేటెడ్ కలెక్షన్ ఉండాలా అని ఒక చిన్న కామన్ సెన్స్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఈ రోజు దాకా తెలంగాణ అప్లై కాలేదు టూ టూ బిన్స్ ఇచ్చారు ఎలక్షన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ కి ముందర టూ టూ బిన్స్ ఇచ్చారు ఏమాయ టూ టూ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందర ఇస్తారా దాని గురించి దాని తర్వాత దానికి థర్డ్ పార్టీ ఆడట్లేదు ఆ బిన్స్ ఏమయ్యాయని అని చెప్పి లేదు ఎందుకంటే అదే మనం ఒక పాలసీ చిత్తశుద్ధితో మనం ఇవ్వలే మనం ఎలక్షన్స్ కోసం ఇచ్చినాం ఇప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ సోష సెగ్రిగేషన్ జరగట్లేదు జరిగేది ఏమైతుంది ఆల్ ది సాలిడ్ వేస్ట్ విల్ బి సెగ్రిగేటెడ్ సెపరేట్లీ ఆల్ ది లిక్విడ్ ఏమది వెట్ వేస్ట్ విల్ బి సెగ్రేటెడ్ సెపరేట్లీ డిగ్నిటీ ఉంటుంది మన వేస్ట్ కలెక్టర్ గారికి డిగ్నిటీ ఉంటుంది దాని తర్వాత వార్డ్ వైజ్ హ్యాండిలింగ్ ఆఫ్ ది వేస్ట్ ఎక్కడో తీసుకెళ్ళి ర్యాంకి అన్ని పోగొబెట్టి పోగొబెట్టి వాసన కంపు కొట్టుకుంటా జవహర్ నగర్ లో తీసుకెళ్తే అక్కడ ఒక నరకం తయారు చేశారంటే వీళ్ళు ర్యాంకి వాళ్ళు చేసింది టెక్నాలజీ యూజ్ చేసి ఫండ్స్ యూజ్ చేసి అక్కడ ఒక నరకం తయారు చేసి దోజక్ బనాయ వ్యాపారం ఈ చిన్న సైంటిఫిక్ డీసెంట్రలైజ్డ్ అండ్ సెగ్రిగేటెడ్ పాలసీని వీళ్ళు అడాప్ట్ చేసి ఉంటే మొత్తం అయిపోయింది కదండి అసలు మీకు చెత్తనే ఉండదు ఇక్కడ చెప్పండి ఈ రోజు దాకా మీరు అది విన్నారా పైగా ప్రజల మీద చెప్తారా ప్రజల మీద మీరు ఏం చెప్తున్నా నేను ఒప్పుకోను ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకి మీరు చెయ్యండి అంటే చెయ్యని ప్రజలు లేడండి చెయ్యని ప్రజలు నేను చెప్తున్నాను ఎస్ మ్యామ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ట్రిపుల్ వన్ జీవో దీని మీద కూడా మీరు చాలా స్టడీ చేసి ఉంటారు ఏంటి ట్రిపుల్ వన్ జీవో గురించి మీరు మీ స్టడీలో మీరు గుర్తించింది ఏంటి ఏం చెప్తారు ట్రిపుల్ వన్ జీవో గురించి దాని మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి గురించి ఏం చెప్తారు ట్రిపుల్ వన్ జీవో అన్నది నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ ట్వంటీ టూలో జియో సిక్స్టీ నైన్ తీసుకొచ్చారు సో ఒక ట్వంటీ టూ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్న జివో అది ఊరికే నిలబడలేదండి ఆ జివో ఆ జివోని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది ఒక త్రీ సైంటిఫిక్ కమిటీస్ని పెట్టిందా త్రీ సైంటిఫిక్ కమిటీస్ను త్రీ విడివిడిగా రిపోర్ట్స్ తీసుకొచ్చి దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి ఇంటర్నేషనల్ ఎన్వాయిన్మెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ దాని తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఇట్లాంటి లఫ్టీ ప్రిన్సిపల్స్ మీద జివో ట్రిపుల్ వన్ నిలబడి ఉన్నది అది కాకుండా అలనాడు వాటర్ బోర్డు నైన్టీన్ నైన్టీ సిక్స్ కంటే ముందర నైన్టీన్ నైన్టీ ఫోర్లో వాటర్ బోర్డు రెండు ఎక్స్పర్ట్స్ హైడ్రోజియాలజిస్ జియాలజిస్ హైడ్రాలజిస్ ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ని పెట్టి రిపోర్ట్స్ టూ రిపోర్ట్స్ కోర్ట్ ఏమో టూ థౌజండ్లో త్రీ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఫైవ్ సైంటిఫిక్ రిపోర్ట్స్ మీద నిలబడి అది మనల్ని ప్రొటెక్ట్ చేసింది లేకపోతే ఆ జియో ట్రిపుల్ లేకపోతే ఈ పాటికి మీకు రెండు హుసేన్ సాగర్లు ఉండేవి అక్కడ కంపు కొట్టుకుంటా అట్లాంటిది వీళ్ళు ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వదిలేయండి ఒక సైంటిఫిక్ ముక్క రాలేదు ఇప్పటిదాకా కమిటీ కమిటీ అని టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా ప్రతి ఒక్కరిని మోసం చేశారండి కమిటీ రిపోర్ట్ వస్తుందని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పారు హైకోర్టుకి చెప్పారు ప్రజలకి చెప్పారు అన్ని చోట్ల చెప్పి చివరికి కమిటీ రిపోర్ట్ వచ్చిందా రాలేదు మేము ఆర్టీఐ వేసే మా రిపోర్ట్ ఇమ్మని రాలేదు అట్లాంటి మోసాలతో కుడి ఉన్నది జివో ట్రిపుల్ వన్ రిపీల్ జివో ట్రిపుల్ వన్ జివో ట్రిపుల్ వన్ రిపీల్ చేయడం ఈ రిపీల్ చేయడం అనేది ప్యూర్లీ రైతుల బాగు కోసమే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఎంత రైతుల బాగుంది ఇందులో వా ఇది దే వాంట్ డెవలప్మెంట్ ఈ దే ఎవరు రైతులు అంటున్నారా ఎంతమంది రైతులు మరి మా ఆర్టీఐకి సమాధానం ఇవ్వాలి కదా ఆర్టీఐ వేసినా కదా నేను సెవెన్ మండల్స్కి మేము ఆర్టీఏ వేసినాము అక్కడ ఒక సర్పంచ్ చేశారు సెవెన్ మండల్స్కి నేనేమో సీదా కలెక్టర్ గారికి వేసిన సింపుల్ సార్ ఎయిటీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి కదా ఆ ఎయిటీ ఫోర్ విలేజెస్లో అసైన్డ్ ల్యాండ్స్ ఎంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత కిసాన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత మరి ఆర్టీఐలో సమాధానం ఉండాలి కదా మరి మొత్తం అది లేదు ఎందుకు అది లేదు ఆ సమాధం లేదు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా దే వాంట్ డెవలప్మెంట్ రైతులు వాంట్ డెవలప్మెంట్ రైతులు వాంట్ డెవలప్మెంట్ యాజ్ వాట్ మేము వెళ్ళి కనుక్కున్నాం ఇంటరాక్షన్ చేసాం మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అయితే వెళ్ళి నేను రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళు ఏమన్నారు ఒక్కటే అన్నారు మేడం మాకు ఒకటే కావాల్సింది మేము భూస్వాములు నుంచి భూమి లేని వాళ్ళుగా మేము మారాలని మాకు లేదు కానీ మాకు టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మేము ఇక్కడ ఉండి మేము వ్యవసాయం చేసుకుంటామని వాళ్ళు మాకు పక్కగా చెప్పారు ఆ రైతులందరూ మినిస్టర్ ముందు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మాట మరి వింటారా వాళ్ళు ఏమన్నారు మాకు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చూడండి జియోట్రిపుల్ వర్డ్లో ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను అందులో టూ ముఖ్యమైన అంశాలు ఏంటి తెలుసా ఒకటి లైన్ మొత్తం ప్రొహిబిషన్స్ ఉన్నాయన్నమాట ఏది పెద్ద మాల్స్ రాకూడదు పెద్ద హోటల్స్ రాకూడదు ఎక్కడేమో పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ రాకూడదు అని చెప్పి ఒక ప్రొహిబిషన్ ఉన్నది ఓకే నువ్వు దాని కింద మళ్ళీ ఏముంది అక్కడ అగ్రికల్చర్ చేయొచ్చు హార్టికల్చర్ చేయొచ్చు ఫర్ ఫ్లోరికల్చర్ చేయొచ్చు అది కూడా క్లియర్గా రాసిందే మరి అంటే ఏంటి అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ప్రొడ్యూస్ కోసం కావాల్సిన ఇన్పుట్స్ ఆర్గానిక్ ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినంత నీళ్ళు ఇచ్చి వాళ్ళ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ హాస్పిటల్ స్కూల్స్ అన్నీ చక్కగా పార్క్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ కిసాన్ల వాళ్ళకి దాని తర్వాత వాళ్ళ ప్రొడ్యూస్కి సరైన మార్కెట్ మహానగరం ఉంది కదా ఇక్కడే వాళ్ళకి ప్రొడ్యూస్ అయిపోతుంది విత్ ఆల్ ఎన్వారాన్మెంటల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇంత దగ్గరలో మనకు అంత వస్తుందే దానికి ఫ్లోరికల్చర్ని పెట్టి మనం ఒక పెద్ద దాని ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ చేసేయచ్చు ఎన్నో నగ ఎన్నో దేశాల్లో అండి ఆఫ్రికన్ దేశాల్లో సిరిఫ్ ఫ్లోరికల్చర్ అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫ్లాస్ మీద వాళ్ళు బిలియన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు రెవెన్యూ తీసుకొస్తున్నారు మనం కూడా అది చేయొచ్చు కూడా అంటే ఆఫ్ టూరిస్ట్ ఫుట్బాల్ పిచ్చెక్కి ఉండేది మనకి ఇక్కడ ఒక కశ్మీర్ తయారైపోయేది ఇక్కడ మనకి అదేం మనం గమనించలేదే రైతు ఇట్లాంటివన్నీ ఈ సదుపాయాలు ఇచ్చి ఉంటే రైతు రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా వదులుకొని రైతులు అయ్యేవాళ్ళు ఆ రకంగా మనం తీసుకోవాల్సిన మార్పు ఎందుకు చెప్తున్నాను ఎందుకు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫ్లోరికల్చర్ గురించి ఎందుకు చెప్తున్నాను కోవిడ్ లాంటివి వచ్చి దునియా మొత్తం మూసుకుపోతే ఏ సెక్టర్ అండి పనిచేసింది రాత్రి మళ్ళు ఒక అగ్రికల్చర్ సెక్టరే పనిచేసింది అంత వాల్యుబుల్ సెక్టర్ అది అంత ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ గివింగ్ సెక్టర్ అది హైయెస్ట్ ఇట్లా మనకి ప్రొవిజన్ ఇచ్చేది మనకి నీళ్ళకడకి ఇచ్చేది ఆ సెక్టర్ అది మనం అందరం మన బార్డర్ మీద సైన్యం కానీ మనమంద ప్రజలం కానీ ఇచ్చేది నుంచి తినేది తిని బ్రతికేది అక్కడి నుంచే అంతే ఇంపార్టెంట్ వైటల్ సెక్టర్ అది సో అట్లాంటి ఆ సెక్టర్కి మనం ఏం ఇచ్చాం ఏం ప్యాకేజ్ ఇచ్చాం దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ హస్ టు బీ కన్సర్డ్ చెప్పండి రైతులకి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్ ఈ రోజు దాకా మా దగ్గర గ్రీన్ సిటీయా దాని డెవలప్మెంట్ ఆ ట్వంటీ టూ ఎస్టీపీస్ తీసుకొస్తామంటున్నారు క్యాచ్మెంట్ ఏరియా ఒక తాగునీటి రిజర్వర్ దగ్గర మాకు ఎంత ఇన్సల్ట్గా ఉంది తెలుసా ఒక తాగునీటి రిజర్వర్ దగ్గర ఒక సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చి పెడతారా అసలు ఏమైనా అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉందండి ఇందులో సో ఈ ఎస్టీపీలు ఈ గ్రీన్ సిటీ అని వచ్చింది కదా ఆంధ్రజ్యోతిలో చదివాను నేను గ్రీన్ సిటీ ఇది రైతుల కోసమా రైతులు అడిగారా గ్రీన్ సిటీ కావాలని గ్రీన్ సిటీలో మాకు ఒక ప్రగతి భవన్ కన్స్ట్రక్ట్ చేస్తే మేము అందులో ఉంటాం దర్జాగా అడుగుతున్నారా రైతులు ఏం అడిగారండి రైతులు మేము ఇంట్రాక్ట్ అయ్యే మాతో ఇవన్నీ చెప్పారు వాళ్ళు ఇది నిజమే ట్రిపుల్ వన్ రద్దుని అపోజ్ చేసే వాళ్ళు ఎవరు కూడా లోకల్స్ కాదు వీళ్ళకి అసలు అక్కడ ఉన్న సిచువేషన్స్ మీద అవగాహన లేదు అని చెప్పి అధికార పార్టీ అంటోంది నో ప్రాబ్లం అండి వాళ్ళన్నా నో ప్రాబ్లం ఇప్పుడు నేను అక్కడ లోకల్ కాదు ఓకే రైట్ నేను వెళ్ళి అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను ఫార్మర్స్ అందరితో ఫార్మర్స్కి వాళ్ళు ఏం చెప్తున్నారు అమ్ముకోమని చెప్పేస్తున్నారా గ్రీన్ సిటీ కోసం నేను ఈ కదా మీరు రైతుల కోసం గ్రీన్ సిటీయా రైతుల కోసం ఎస్టీపీలా దేనికోసం ఇదంతా జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఏకర్స్ ఇస్ నాట్ అ జోక్ వడబడ్ ద అసైండ్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు మీరు అబౌట్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు భూమిలోనే కావాలి వాళ్ళు అక్కడ ఆ రైతులకి ఆ యాంగిల్లో వాళ్ళు క్లియర్గా చెప్పగలగాల ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారండి మీరు జర్నలిస్ట్గా తప్పకుండా మీరు అందరు అబ్జర్వ్ చేసి తీరాలి మీకు జివో సిక్స్టీ నైన్ ఏప్రిల్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ రిలీజ్ అయిందా పారా త్రీ తీసేస్తున్నామని మొన్న మళ్ళీ మే ఎయిటీన్త్న హరీష్ రావు మినిస్టర్ గారు వచ్చి చెప్పారా రిపీల్ అయ్యిందని ఈ రోజు దాకా దాని జియో వచ్చిందా మీకు మే ఎయిటీన్ లేదు ఏదైతే వాళ్ళ ఒఫీషియల్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ ఉందో తెలంగాణ ఫేస్బుక్ హ్యాండ్ పేజ్ ఉన్నదో ఈ రోజు దాకా మే ఎయిటీన్త్ రిపీల్ అయిన జియో ట్రిపుల్ గురించి ఒక్క ముక్క లేదు వెళ్ళి చూడండి మీరు అందరూ ఒక్క ముక్క లేదు దాని గురించి రిపీల్ రిపీల్ ఇప్పుడు చెప్తాను మీరు ఇప్పుడు అడిగారు ఇంకొక కీలకమైన ప్రశ్న వేసారు మీరు ఇప్పుడు జూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రభుత్వం ఏం చెప్పింది ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మీ అందరికీ తెలుసు కదా ఆ రోజు పారా నంబర్ త్రీ తీసేస్తున్నాం జియో ట్రిప్లో చెప్పారు కదా ఆ రోజు దాని తర్వాత ఏమైంది కొన్ని నెలల్లో ఫోర్ మంత్స్లో ఫైవ్ మంత్స్లో వాళ్ళు ఒక కేసు పడితే హైకోర్టులో హైకోర్టులో రిటర్న్ ఇదే మౌడ్ సెక్రటరీ గారు ఏమని రాసిచ్చారు తెలుసా జియో ట్రిప్ వల్ల నిబంధనలన్నీ ఎక్కడ ఆల్ ప్రొహిబిషన్స్ ఆర్ దేర్ ఇంటాక్ట్ నో ప్రొహిబిషన్ హాస్ బీన్ రిమూవ్డ్ అని చెప్పారు మీరు షాక్ తిన్నారేమో ప్లీజ్ ఆగండి అయితే దాని తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవ్వగానే మే ఎయిటీన్త్కి ఏమన్నారు జియో ట్రిపుల్ వన్ డిపిలేదు అంటున్నారు ఇవన్నీ రాజ్ ఇచ్చింది ఎవరండి రిటర్న్ ఎఫిడవిట్ ఇన్ ద కోర్ట్ అంటే ఎంత పెద్ద క్రైమ్ తెలుసు అదే దానికి విరుద్ధంగా మాట్లాడడం కానీ అయితే ఇటు జియో సిక్స్టీ నైన్ కోర్టు ముందర ఉంది హైకోర్టు ముందర ఉంది చీఫ్ జస్టిస్ ముందర ఇటు రిటర్న్ ఎఫిడవిట్ కూడా చీఫ్ జస్టిస్ ముందర ఉంది సో మీకు నీ ఇప్పుడు మనం మీరు ఒక యాంకర్గా నేను ఒక ప్రజల వైపు నుంచి మనం ఏం ఆలోచించాలి ఇప్పుడు జియో ట్రిపుల్ వన్ రిపీల్ అయిందని జియో సిక్స్టీన్ అని చెప్పి ఏ ప్రొహిబిషన్ ఎత్తలేదు అని రిటర్న్ ఎఫిడెవిట్ ఇస్తే దేనికి ఎక్కువ వాల్యూ ఉందండి హైకోర్టు ఇచ్చిన ఎఫిడెవిట్ కా లేకపోతే ఇష్యూ చేసిన జియో అని మనం ఇప్పుడు మనం నిర్ధారించుకోవాలా ఎందుకు రద్దీ మనం ప్రచారం ట్రిపుల్ వన్ జివో రద్దయిపోయిందనే ప్రచారం ఎందుకు పెద్ద ఎత్తున జరుగుతుందంటారు ఎందుకు జరుగుతుందంటే ఏ మాత్రం లిఖితంగా ఎక్కడ ఇవ్వకుండా వీళ్ళు చెబుతున్నారు కదా అది చిన్న మాట కాదు కదా మినిస్టర్ చెప్పితే మేము నమ్ముతాం కదా మరి మా మినిస్టర్ కదా ఇంకా మినిస్టర్ ఏమన్నారు క్యాబినెట్ డెసిషన్ అన్నారు క్యాబినెట్ డెసిషన్ అంటే ముఖ్యమంత్రి గారు ఉంటారు కదా మరి ఆ క్యాబినెట్ డెసిషన్ కూర్చున్న ఫోటో మన దగ్గర లేదు ఆ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసుకున్న పేపర్ మనం ఏ జర్నలిస్ట్ అడగట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు మా లాంటి సిటిజన్స్ ఏమో వెళ్ళి ఆ దాని కోసం వెతుకుతున్నారు జియో కోసము ఒఫీషియల్ హ్యాండిల్ ఏమైనా ఉందని ఎక్కడా లేదు అంటే ఏమనుకోవాలా కోర్టులో రాసిచ్చింది కరెక్టు జీవో ట్రిపుల్ వన్ ఎక్కడ పోలేదు అని అనుకోవాలి కదా మరి మేము చెప్పండి మీరు ఒక కాంప్ ని ఎంత కాంప్లెక్స్ చేస్తున్నారు అది గమనించండి ఎందుకు చేస్తున్నారు ఇంత కాంప్లెక్స్గా ఇప్పుడు నవల్ నోవాల్ ది యాక్చువల్ పార్ట్ ఉస్మాన్ సాగర్ది నైన్టీన్ ట్వంటీ వన్లో కట్టిన ఒఫీషియల్ వీళ్ళ ఫిగర్స్ ఉన్నాయి ఇదిగోండి వీళ్ళు వాళ్ళ ఆఫీసులు తీసుకొచ్చి తీసిందే ఇది మొత్తం ఇందులో ఫిగర్స్ ఏమని ఉన్నాయండి సెవెంటీన్ నైన్టీ ఈ రోజు కూడా మీ అందరు జర్నలిస్ట్కి వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు వాటర్ బోర్డ్ వాళ్ళు సెవెంటీన్ నైంటీ ఫీట్కి ఇది త్రీ పాయింట్ నైన్ ఏదో ఉండాలా టీఎంసీఎఫ్టీ అందులో ఏమో నీళ్లు మొత్తం ఇదిలో ఇంత నిండిపోతుంది కాబట్టి మేము గేట్లు ఎత్తేసినాం నీళ్లు విడుదల చేస్తున్నాం ఏముంది వాళ్ళ ఒఫీషియల్ దాంట్లో ఏముంది సెవెంటీన్ నైంటీ ఫీట్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ దాని ఒరిజినల్ హోల్డింగ్ కెపాసిటీ చెప్పండి ఎందుకు ఎందుకు హోల్డింగ్ కెపాసిటీ వీళ్ళు తగ్గిస్తారా ఎందుకు తగ్గిస్తున్నారు ఎవరో చివార్లలో ఎవరో కట్టారని చెప్పి తగ్గ తగ్గిస్తారా మంచి నీళ్లు కావాల్సిన ఒక క్యూసెక్ అంటే ఏంటంటే ఒక వన్ ఒక క్యూసెక్ వన్ క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అంటే మీకు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ లీటర్స్ పడిపోతున్నట్టు అంటే సెవెన్ హండ్రెడ్ క్యూసెక్స్ క్యాల్కులేట్ చేస్తే ట్వంటీ థౌసండ్ లీటర్స్ పర్ సెకండ్ ధాడ ధాడ్ ధాడ్ వెళ్ళిపోతున్నాయండి అట్లాగా కంటిన్యూస్గా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ మీకు అన్ని అన్ని లీటర్స్ ఒక క్యూబిక్ సెకండ్ అంటే ఒక క్యూబిక్ మీటర్ అంటే థౌసండ్ లీటర్స్ ఒక క్యూబిక్ సెకండ్ అంటే ట్వంటీ లీటర్స్ తాగునీటి కావాల్సిన మనుషులకి అక్కడ రైతులకి నీళ్లు కావాలా ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ప్రజలకి నీళ్లు కావాలా కానీ మనం ఏం చేస్తున్నాము అక్కడ శివార్లలో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ లుగ్న చెప్పట్లేదు కదా వాళ్ళు ఒఫిషియల్ మ్యాప్స్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ ఓరో స్పోర్ట్స్ అనండి వేరే ఇప్పుడు మేము వెళ్ళి చూసినామండి మేము వెళ్ళి ఇల్లు చూసినాం ఎఫ్టీఎల్లో ఇప్పుడు మొన్న సర్వే చేసిన దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ లో నురుగు చూసామండి హిమాయత్ సాగర్ లో నురుగు చూసినామండి స్టార్టింగ్ ఆఫ్ హిమాయ హుసేన్ సాగర్ క పైదా ఓగా ఇద్దరు ఈ రెండు హుస్సేన్ సాగర్లు జన్మనిచ్చినాయి ఇప్పుడు అక్కడ నురుగు చూసినాం మేము హిమాయత్సాగర్ లో తాగే నీటి రిజర్వాయర్లో అక్కడ చాలా బ్రిక్ ఏంటది సిమెంట్ రోలింగ్ చాలా వచ్చేసినాయి ఇప్పుడు జస్ట్ నియర్ బై ది రిజర్వాయర్ అనమాట సో అక్కడ అవి అన్నీ ఇక్కడికి వస్తున్నాయి సువేజ్ నీళ్ళన్నీ ఇందులోకి వస్తున్నాయి ఎఫ్టీఎల్స్ ఏమో తారు కొత్త ఎఫ్టీఎల్స్ పెట్టేశారు కొత్త ఎఫ్టీఎల్స్ పెట్టే అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు ఓరో స్పోర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ లోపల ఉందంటే ఓవరో స్పోర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్ ఉంది ఉంది జడ్జికి ఇంకేం కావాలా మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాం ప్రైమరీ ఎవిడెన్స్ ఇస్తున్నాం మేము జడ్జికి తెలంగాణ గవర్నమెంట్ అటువైపు నిలబడి ఉంటుంది ఆ ఓరో స్పైట్స్ వైపు ఫినిక్స్ వైపు అపర్నా వైపు వైఆర్ యూ ఫైండింగ్ ద గవర్నమెంట్ ఆల్వేస్ ఆన్ ది సైడ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ మెగా మెగా వైపు ఉంటుంది ఖాజాగూడ కింద ఖాజాగూడ చెరువులో రోడ్ వేసేసారు ఖాజాగూడ చెరువు కింద కింద కుంట ఉంటుంది అందులో ఏమో ఇట్ ఈస్ ఓన్డ్ బై కళ్యాణ్ అని చెప్పేసి తర్వాత కన్స్ట్రక్షన్ బై మెగా అని చెప్పేసి ఈసీ తీసుకొస్తారు ఎన్ఓసి ఇచ్చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పండి ప్రజలు తప్పు ఇక్కడ ఇందులో ప్రజలు తప్పు ఉందా లుబ్నా గారు ఈ రెండు జలాశయాలు కూడా బఫర్ జోన్ నిర్ధారించి మేము మొత్తం వీటి రక్షణకి సంబంధించి ఖచ్చితంగా ప్లాన్స్ చేస్తామని చెప్పి అస్యూరెన్స్ గా చెప్తోంది ప్రభుత్వం ఇజ్ ఇట్ పాసిబుల్ అయ్యే పనేనాది ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ లో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిందో దట్ ఇవి ఏ మాత్రం ఒక పొలిటిక్ ఉండకూడదు జియో ట్రిపుల్ వన్ బర్ఖార ఉండాలా అని సుప్రీంకోర్టు చెప్పేసిన తర్వాత టూ లో ఒక సైంటిఫిక్గా ఆలోచించుకొని ప్రజల వెల్ఫేర్ ఆలోచించుకొని సైన్స్ ఆలోచించుకొని అప్పుడు వాళ్ళు ఎవరికి దిక్కొట్టారు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన పర్మిషన్ని వాళ్ళు ఏమైంది డిస్మిస్ చేశారు తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు డిస్మిస్ చేశారు ప్రభుత్వాన్ని ఆర్డర్ ఇచ్చిన పర్మిషన్ని డిస్మిస్ చేసింది ఎవరు సుప్రీంకోర్టు అయితే వాళ్ళు ఒక సురానా పెద్ద షాపూర్ విలేజ్ అంటే పెద్దషాపూర్ ఆ జీవోటబుల్ వన్ విలేజ్ అనమాట హిమాత్సాగర్కి ఆనుకొని ఉంటుంది ఆ పెద్ద షాపూర్ విలేజ్లో కడుతున్నప్పుడు తప్పు అని చెప్పి ఒక సురానాని కొట్టింది సుప్రీంకోర్టు కట్టేసాను నేను కమిషన్ చేసేస్తున్నాను అవి అని చెప్తున్నప్పటికీ అది దిక్కొట్టింది కట్టరాదు అని చెప్పి డిస్మిస్ చేసింది ఈరోజు ఆంధ్ర గవర్నమెంట్ ఏదో మ్యామ్ ఆంధ్ర గవర్నమెంట్ కంటే ఎక్కువ మేలు చేసేస్తాము అందుకనే కదా మాకు తెలంగాణ రావాలా అని పోరాటం చేసి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ గవర్నమెంటు వంద వెయ్యి సురణాలు రావచ్చు అని చెప్పి ఆ పర్మిషన్ ఆ ప్రాహిబిషన్ తీసేసి జియో ట్రిబుల్ ఫండ్ రిపీల్ చేసిందండి ఇది నిజం ఇది నిజమండి ఇప్పుడు మీరు చెప్పండి హండ్రెడ్ ఒక సురానానే వద్దన్నదే సుప్రీంకోర్టు అప్పుడు మరి ఇప్పుడు వంద శురాణాలు రావచ్చు అక్కడ వెయ్యి సురాణాలు రావచ్చు మీరు ప్రొహిబిషన్ తీసేస్తున్నారు మీరు బ్యాన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఎత్తేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏమైనా వస్తుంది కాబట్టి మీరు ముందంజ ఆ ప్రజలకి ఏం చెప్తున్నారు ట్వంటీ టూ ఎస్టీపీస్ చెప్తారా టూ ఎస్టీపీస్ పెడతారా తాగునీటి రిజర్వాయర్లో కొత్త రిజర్వాయర్ కడుతున్నారు ఉన్న రిజర్వాయర్ని మీరు ఒరిజినల్ కెపాసిటీకి తీసుకురండా అని చెప్తుంటే పైగా ఇంకోటి చెప్తాను మీకు ఇది ఒరిజినల్ కెపాసిటీ ఇదైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ అని వీళ్ళు తప్పుడు సమాచారం త్రీ పాయింట్ నైన్ అని చెప్తున్నాను కదా ఇది సెవెంటీన్ నైన్టీ ఫీట్కి దానికి ఇంకా ఎయిటీన్ టెన్ ఫీట్కి ట్వెల్వ్ ఎఫ్ అండి దాని హోల్డింగ్ కెపాసిటీ అంటే ఎంత రిస్టోర్ చేయాలా ఎంత పూడిగా తీసి దాన్ని మెయింటైన్ అన్నమాట దాని షోర్స్ నుంచి ఎవిక్షన్ అంతా తీసేసి దాని ల్యాండ్ ఉంది వాళ్ళ ఒఫిషియల్ మ్యాప్స్లోనే ఉంది ఎంక్రోచ్మెంట్స్ అంతా రాసి సో వాళ్ళదంతా తీసేసి పుడిక తీసి రిజర్వాయిని ఇంకా చేసి డ్యామ్ హెల్త్ అది ఒక డ్యామ్ అది మీరు మా మినిస్టర్ గారు ఒక్క ముక్క అయినా మీరు ఎప్పుడైనా ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం వచ్చి మూసీ నది ఈసీ నది మీద రెండు ఆనకట్టలు ఇవి రెండు రిజర్వ్ బ్యా డ్యామ్స్ ఇవి ఫ్లడ్ అప్పుడు వచ్చింది నైన్టీన్ నాట్ ఎయిట్లో లో ఇంకా మళ్ళీ ఎప్పుడు ఫ్లడ్ రాలేదు హైదరాబాద్కి అది కాపాడుకుంటూ వచ్చింది మంచి నీళ్ళు ఇస్తుంది భూగర్భజాల నీళ్ళు ఇస్తున్నాయి ఈ ఫ్లడ్ని కాపాడింది ఒక్కసారైనా మీరు విన్నారా కావాలని దాన్ని ఫ్లడ్ ప్రొటెక్ట్ చేసే మెకానిజం అనే మాట ఎత్తరు అది ఒక రిజర్వాయర్ అది జలాశయాలన్నింటినీ అక్కడ కాపాడుతుంది అది హోల్డ్ చేసి ఇటు ప్రజల్ని కాపాడుతుంది అని ఆ మాట తీసుకున్నారు మాటి మాటి అక్కడ ఎవరు అడుగుతున్నారు మేమిస్తున్నాం యా భూమి విలువ పెరిగింది ఇంతకంటే రైతులకు ఇంక మేలే ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీలాంటి యాక్టివిస్ట్ చెప్పే మాటలు ఎంతవరకు జనాలకు వెళ్తాయి ఎంతవరకు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు భూమి వాల్యూ పెరిగిందంటే ఏంటి అక్కడ వాళ్ళు అమ్మదలుచుకున్నారా అంటే ఉసిగలుపుతున్నట్టే కదా రైతుల్ని అమ్మమని ఎందుకు భూస్వాముల్ని మీరు భూహీనులుగా చేయదలుచుకున్నారు అది చెప్పండి నాకు ఎవరి వేరేవారి మీద ఎవరు కొంటారు వాళ్ళ వాళ్ళకి వాల్యూ పెరిగిన తర్వాత అంత వాల్యూ పెట్టి కొనేది ఎవరండి ఈజ్ ఇట్ నాట్ ద వెల్దీ రిచ్ రియల్ ఎస్టేట్ పీపుల్ అండ్ ద పొలిటీషియన్స్ అండ్ ద బ్యూరోక్రాట్స్ ఆఫ్ మనీ పెద్ద జేబులు కాదా అది కొనేది మీరు వాల్యూ పెరుగుతుంది ఇంకా ఏంటి వాల్యూ పెరుగుతుంది అండి ఏంటి ఉంచుకోమన్నా అమ్ముకోమనా అమ్ముకోమని అమ్ముకోమంటే ఎవడు ఎవడు కొనేది వాళ్ళని భూస్వాముల్ని భూహీనులుగా వాళ్ళు చేస్తున్నారు మేము అదే చెప్పాం రైతులకి ఎందుకు మీరు భూ సోముల నుంచి అక్కడ మేము మారో దలుచుకోలేదు మేడం మేము మేము వ్యవసాయం చేసుకుంటామంటున్నారు వాళ్ళు మాకు ఈ సదుపాయాలు కావాలి మేము ఎందుకు కదులుతాం ఇక్కడ నుంచి అని అంటున్నారు అంతే ఏంటంటే మాకు మా పక్కన జీవోట్రిపులు అని బయట ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంది వాల్యుయేషన్ ఎక్కువ చేయాలా ఈ ప్రోహిబిటెడ్ జోన్లో మనం ఎక్కువ సబ్సిడీస్ ఇవ్వాలా ఎక్కువ ప్యాకేజెస్ ఇవ్వాలా వాళ్ళకి వాళ్ళు ప్యాకేజెస్ ఎవరు అందరు అక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అంటారు అప్పుడు ఏమంటారు వీళ్ళు నో దే డోంట్ వాంటెడ్ దే వాంటెడ్ ఫర్ చెప్పారు కదా గ్రీన్ సిటీ అని చెప్తూనే ఉన్నారు కదా గ్రీన్ సిటీ ఎవడ కన్స్ట్రక్ట్ చేస్తాడు రైతు కన్స్ట్రక్ట్ చేస్తాడా రైతు కావాలా గ్రీన్ సిటీ రైతుకి ఎస్టిపి కావాలా ఇందులోనే నిజం ఉంది కదండి వాళ్ళు ఏం రైతు రైతు ఉన్నారు మరి గ్రీన్ సిటీ ఎవరికి ఏం పని పాస్ చేశారు మా గ్రీన్ సిటీ కావాలా ఇక్కడ అని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తరణ మనం చూస్తున్నాం దీనికి తోడు ఇంకా హౌసింగ్ ఫర్ పూర్ ఇట్లాంటి కొన్ని కొన్ని చూస్తున్నాం దీంతో పాటు ఇప్పుడు ఈ ట్రిపుల్ వన్ జీవో రద్దు అని చెప్పి వీళ్ళు అంటున్నారు దీంతో ఇంకొక లక్ష వేల ఎకరాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అది జరిగితే ఎలా ఉంటుంది హైదరాబాద్ని ఎట్లా చూడాలి మనం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ హ్యూజ్ డ్యామేజ్ ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ జివోలో అక్కడ ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కూడా నిర్ధారించబడింది జివో ట్రిపుల్ వన్ లో ఇట్ వాంట్ ఫైవ్ అంటే ఆ లెక్కన అది ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది అదంత తక్కువ డెన్సిటీ అక్కడ పాపులేషన్ ఇచ్చుకుంటా అయితే హైదరాబాద్లో వచ్చి మొప్పు చెప్తాను వాళ్ళ నాడు ఎప్పుడో ఎఫ్ఎస్ఐ పెట్టలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ కొంచెం ప్రాధాన్యత ఎంప్లాయ్మెంట్ వస్తుంది జనరేషన్ అని ఈరోజు ఇంత పెద్ద డెన్సిటీ వెహికల్ పాపులేషన్ పా మానవ పాపులేషన్ వెహికల్ పాపులేషన్ ఇంత పెరిగిపోయినా కూడా వీళ్ళు ఎఫ్ఎస్ఐ మీద ఇప్పుడు కూడా వాళ్ళు బ్రేక్ తీసుకురావట్లేదు పుటిక్ పుటింగే బ్రేక్ ఆన్ ది ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పెస్ ఇండెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే డెన్సిటీ ఆన్ ద రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్కి మ్యాచ్ అయి ఉండాలా ఇప్పుడు ఇప్పుడు టోటల్ మిస్ మ్యాచ్ అయి ఉంది అది కాకుండా వీళ్ళు ఏదైతే ఏరియాలో ఇప్పుడు కోకాపేటలో ఏదైతే న్యూ న్యూపాలసీని ఇప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ ఏకర్స్ది చేస్తున్నారు కదా లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేసినప్పుడు కూడా అప్పుడు కూడా నేను గొంతెత్తాను ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ ఇది క్యాచ్ మెటీరియల్ ఉంది ట్రిపుల్ వన్ ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉంది ఇది మొత్తం ఆ సూర్యుని చెరువు దగ్గర అది ఖానాపూర్ విలేజ్ సూర్నీపురు సూర్యుని చెరువుకి మొత్తం ఏదైతే ట్రిపుటరీస్ దానివన్నీ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వాటి మీద వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి అక్షన్ చేశారండి అంత ఐ మీన్ అంత రియల్ ప్రతి ప్రతి ఛానల్ ప్రతి లేక్ మనకి ల్యాండ్ ఎలా కనిపిస్తుంది ప్రతి రాక్ ఒక పుట్ట మనకి ల్యాండ్ లా కనిపిస్తుంది ప్రతి ఓపెన్ స్పేస్ మనకి ల్యాండ్ లా కనిపిస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ మనకి కమర్షియలైజ్ చేయాలనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ టోటలీ అబౌట్ జస్ట్ రెవెన్యూ అండ్ సమ్ కమర్షియలైజేషన్ బట్ ద పాయింట్ హియర్ ఇస్ దాట్ వీ కెనాట్ లివ్ వితౌట్ దిస్ ఓపెన్ స్పేసెస్ వితౌట్ ది రాక్స్ అండ్ పిరాన్ చెరువు దగ్గరికి వెళ్తే కళ్ళు నీళ్ళు వస్తాయండి సన్నిహిత హిల్స్ అని చెప్పేసి పిరాన్ చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా క్యాచ్మెంట్ ఏరియా హిల్లోకి ఉండడం అంటే అది ఒకసారి జన్నత అన్నమాట అదొస స్వర్గం అది అట్లాంటిది సన్నిహిత హిల్స్ని మొత్తం బుల్డోస్ బుల్డోస్ చేసి అక్కడ రాక్ అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు దాని పేరు ఇంకా రాక్స్ని మొత్తం హిల్ని మొత్తం పూడగొట్టి ఇప్పుడు అది రాక్ అపార్ట్మెంట్ అన్నమాట హిల్ అపార్ట్మెంట్ అన్నమాట ఇదండి మన జోక్స్ ఇవి మన మానవాళ్ళు మనము చేసుకుంటున్న జోక్స్ ఇవి ఇన్ని సంవత్సరాలు మీ పోరాటంలో క్లియర్గా మీ చెరువులు చెరువుల పరిరక్షణ వీటికి మీకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటో క్లియర్గా అర్థమవుతోంది బట్ ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు ఏం చేయాలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పోరాటం ద్వారా యాక్చువల్లీ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్ నథింగ్ ఇట్ ఈస్ సింపుల్ ఆనెస్టీ అండ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ కామన్ సెన్సు ఆనెస్టీ ఈ రెండు ఉంటే ఎవరైనా అండి ఆ బాలాజీ ఇంజనీరింగ్ స్టూడెంట్ని కూడా మనం మిస్టర్ చేసి మనం బ్రతకొచ్చు హైగా నేను నిజంగా చెప్తున్నాను ఎందుకు అంటే మన దగ్గర మంచి సైంటిస్టులు ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు బ్యూరోక్రాట్స్ ఉన్నారు వీళ్ళని వంచేసి వాళ్ళని మెడబెట్టి వేరే వేరే పనులు చేయించుకోవడం వాళ్ళు కూడా ఎస్ ఎస్ఆర్ ఎస్ఆర్ అనుకుంటే చేసుకోవడం దిస్ ఈజ్ వాట్ ఆనెస్టీ లేకపోవడం వల్ల జరుగుతుంది మనము ఆల్రెడీ మనకి వ్యవస్థ మన సిటీ మనకి చేతుల మీద ఇట్లా హాతమే జర్నత్ అన్నమాట ఇట్లా ఇచ్చారు మనకి ఈ సిటీ మనం మంచిగా జస్ట్ మెయింటైన్ ఒకటే కావాలి ఏదైతే మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు మీకు దుర్గం చెరువు నుంచి ఒక హైట్ అనమాట సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబౌవ్ అక్కడ నుంచి మీరు కిందికి మల్కం చేరుకొస్తారు అక్కడ నుంచి మీరు ఇబ్రాహీం చేరుకొస్తారు అక్కడ నుంచి మూసీ నదికి వస్తారు ఇట్లా మూసీ నదిలోకి నార్త్ సౌత్ నుంచి ఒక హైట్ నుంచి హైట్ నుంచి అంటే అట్లా ప్రతి చోట ఉందా అక్రాస్ ద మూసీ నది ఉందన్నమాట ఇది ముఖ్యంగా మన సిటీ గురించి చెప్పుకుతాయి అయితే ఆ వ్యవస్థ ఉన్న వ్యవస్థని మనం ఆ లేక్ స్లోపలికి వచ్చేసాం ఈ కనెక్టింగ్ చేరు నాలాస్ లోపలికి వచ్చేసాం ఇది మనం చేయాల్సిందేంటి ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నాను కదా ఆ కనెక్టింగ్ ఈ ఏదైతే గ్రావిటీ ఫ్లో చెప్పాను ఆ లేక్ లోపలికి రావడం నాలా లోపలికి రావడం అని చెప్పాను ఆన్సర్ మీరే చెప్తారు కదా ఏమని చెప్తారు మిమ్మల్ని మినిస్టర్ చేస్తారేపు మీరు ఏమని చెప్తారు అరే ఇవన్నీ వ్యవస్థ అంతా ఉంది కదా ఈ గ్రావిటీ ఉంది కదా ఈ ఛానల్స్ కూడా అన్నీ వెళ్తాయి సో కాబట్టి నేను మొత్తం క్లియర్ చేసేస్తాను అప్పుడు ప్రజలకి నీళ్ళు ఏం వెళ్ళకుండా ప్రజలకి కావలసినప్పుడు నీళ్ళు ఉండాలా ప్రజలకి అనవసరం లేనప్పుడు వాళ్ళు మునకూడదు ఇక్కడ ఎట్లా ఉందంటే నువ్వైతే దాహంతో చచ్చిపో లేకపోతే నువ్వు మునిగిపో అట్లా ఉంది ఇప్పుడు సో దట్ ఈస్ అది కూడదు సో వాట్ ఆమ్ టెలింగ్ ఇస్ ఐడెంటిఫై చేసిన లేక్స్ని తామే కోర్ట్స్కి వెళ్ళలేదు ఐడెంటిఫికేషనే తప్పు కోర్ అక్కడ చెరువు ఉన్నా అది తప్పు అది ఊరికి నీళ్ళు వచ్చినాయి ఇట్లా ఇట్లాంటి మాటలు చెప్తున్న బ్యూరోక్రాట్స్ మీరు మినిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు నో ఇట్ హ్యావ్ టు గో బై రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా ఆల్రెడీ ఉంది ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంది మెయిన్ విత్ ఏంటంటే ఆ వ్యవస్థ పీపుల్ పార్టిసిపేషన్ వ్యవస్థ అక్కడ ఉంది నేను అన్నిటినీ యాక్టివేట్ చేసి ఇవన్నీ తీసేసి ఎక్స్పోర్ట్ ఐ వీఆర్ ఇన్ ఎ పొజిషన్

పొదుపు అండి పొదుపు చిన్న సంసారం కూడా మనం ఏం చెప్తాం పొదుపుగా చేసుకోవాలా అని ఒక ప్రిన్సిపల్ చెప్తుంటాం ప్రభుత్వానికి అదే అప్లై అవుతుంది ఈ తెలంగాణ సంసారం ముఖ్యమంత్రి గారి సంసారం ఏంటి తెలంగాణ మొత్తం అప్పుడు ఆయన పొదుపుగా ఏం ఎంత తక్కువ ఎనర్జీ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత తక్కువ ఉండాలా అనేది ఆలోచించాలా కార్బన్ మేము తగ్గిస్తా ఉంటాం ఎట్లా తగ్గిస్తాం ఫైనల్గా మ్యామ్ పబ్లిక్ ఏం చెప్తారు పబ్లిక్కి మీ పోరాటం ద్వారా మీరు తెలుసుకున్న దాని ద్వారా పబ్లిక్ ఏం అడ్వైజ్ చేస్తారు ఏం అర్థం చేసుకోవాలి పబ్లిక్ పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ముందు యాక్చువల్లీ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్కి నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే మనం తెలంగాణ నుంచే అది చేయాలండి ప్రతి సబ్జెక్ట్ ఏదైతే మనం చదువుతాం కదా ఆ ప్రతి టాపిక్ మీద మన సొసైటీ మీదలో ఉన్న ప్రతి టాపిక్ మీద చట్టం ఉంది సో స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ స్కూల్ కానీ అట్ హై లెవెల్ ఐఎమ్ నాట్ థ్రింక్ స్మాల్ లెవెల్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన లా వాళ్ళకి దాంతోనే లా సపరేట్ సబ్జెక్ట్ కాదండి మినిమం ఏదైతే తెలియాలో వాళ్ళకి సబ్జెక్ట్ మ్యాటర్ కాకుండా సబ్జెక్ట్కి పట్టని లా తెలుసుకోవాలండి అప్పుడు జాగరణ ఉంటుందండి అవేర్నెస్ ఉంటుంది ఇంకొకటి ప్రజలకి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఎలక్ట్ చేసిన వాళ్ళని ఆ ఓట్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీ పర్సెంటే ఓటింగ్ ఉంది అదొకటి దురదృష్టం సో ప్రజలు ఏంటి తెలుసా ఎలెక్ట్ అయిన వారు వాళ్ళకి మనం జిమ్మేదారి వాళ్ళని ఒక్కరోజే కాదు ఓట్ చేయడం మళ్ళీ మనం వెళ్ళి అడగాలి ఓట్ వేసినా వేయకపోయినా ఫస్ట్ యు గో దెమ్ వాట్ దట్ ఇట్ సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రోడ్ నా ఇంటి ముందున్న రోడ్లో పనులు మొత్తం జరుగుతుంటాయి ఎక్కడెక్కడ జరుగుతుంటాయి కానీ నాకు తెలియదు అది ఎవరు ఏం శాంక్షన్ తెలియదు వార్డు కమిటీ ప్రజలు అడగట్లేదు నాలాంటి కొంతమంది అడుగుతున్నారు సో ప్రజల్లో అవేర్నెస్ రావడం ముఖ్యం అయితే మీరు గమనించా ఏం తెలుసా అవేర్నెస్ ఎట్లా వస్తుంది ఫస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇప్పుడు నేను ఒక ప్లాన్ చెప్పాను అది రెండోది ఏంటి తెలుసా ప్రతి చట్టంలో ఏం రాసి ఉంటుంది తెలుసా గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ అవేర్నెస్ ఆఫ్ దిస్ లా అని ఉంటుంది ప్రతి చట్టంలో రాసి ఉంటుంది ముఖ్యంగా పర్యావరణకి సంబంధించినవి సాలిడ్ వేస్ట్కి సంబంధించినవి దే హ్యావ్ టు అలొకేట్ ఫండ్స్ ఫర్ బ్రింగింగ్ అవేర్నెస్ ఫర్ అడ్వొకేసీ అని చెప్పి చట్టంలో రాస్తుంది కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చైర్మన్నే పెట్టకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్నే పెట్టకుండా లోకాయుక్తాలు డిస్ఫంక్షనల్ చేసేసి అన్ని చోట్ల ఏమో రిజర్వ్ ఫర్ ఆర్డర్ నా కేసు ఏమైనా పడిందంటే అది రిజర్వ్ ఫర్ ఆర్డర్ అని పడేస్తున్నారు వాళ్ళు అక్కడ సో ఇట్లా చేస్తూ ఉంటే ప్రజలు దే హ్యావ్ టు కీప్ పాస్కింగ్ ఇన్ ఎవ్రీ పార్లమెంటరీ మీన్స్ ఇన్ ఎవ్రీ నాన్ మీన్స్ ఇట్ ఈస్ ఎల్ అండి ఇట్ అండ్ ఇది తెలుసా ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాన వరద ఎండా ఎండలు ఇది కూడదు ఓకే థ్యాంక్ యూ లుబ్నా సార్వత్ గారు నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు ఇంటర్వ్యూ ఇవాంటి ఇంటర్వ్యూలో మన గెస్ట్ ఎకలాజికల్ యాక్టివిస్ట్ అలాగే సేవ్ ఆర్ అర్బన్ లేక్స్ కో కన్వీనర్ అండ్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ తెలంగాణ ప్రెసిడెంట్ లుబ్నా సార్వత్ గారు ఉన్నారు నమస్తే లుబ్నా సార్వత్ గారు హలో అండి నమస్కారం చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మీరు పర్యావరణం అలాగే చెరువుల పరిరక్షణ వీటి మీద మీరు పోరాటం చేస్తున్నారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర సిటీస్లో సిచ్యుయేషన్ ఎలా ఉంది ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే ఇంకా దారుణమైన పరిస్థితికి చేరుకుంటుందా ఏం గమనించారు మీరు ఇన్ని ఇన్ని సంవత్సరాలు గత టెన్ ఇళ్ళుగా మనం వానలు వస్తున్నప్పుడు వరదలు వస్తున్నాయి ఇది మునిగింది అది మునిగింది ఇన్ని లాక్ జామ్స్ అయినాయి ట్రాఫిక్ జామ్ అయింది కొంతమంది చెప్పారు కొంత ప్రాపర్టీ లాస్ అయింది అని ప్రతిసారి మీ ఛానల్ మీద ఇతర అన్ని ఛానల్స్ మీద మనం ఆ స్క్రోలింగ్ ఏదైతే మనం అప్పుడు చూసామో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అదే హెడ్లైన్ ఈరోజు మీరు స్క్రోల్ చేయట్లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎక్కడ అభివృద్ధి అంటే ఎక్కడ చూపించాలా మనం లాస్ట్ మైల్ దగ్గర ఎట్లా ఉంది ఒక నాకు ఫార్ములా రేస్ జరిగిందా లేకపోతే సెక్రటరీట్ భవ్యంగా ఉందా బంగారు తెలంగాణ ఇవన్నీ కాదు ఈ ప్రొవిజన్ వస్తుంది అని మెట్రలాజికల్ డిపార్ట్మెంట్స్ గంటకు గంటకు ఎన్నో వారాల ముందు దినాల ముందు చెప్తున్నారు అన్నీ చేస్తున్నారు అండ్ వీ నో దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఎక్కడండి మనము ఎక్కడున్నాము మీరు ప్రెస్ వాళ్లే దానికి సాక్ష్యం కదా మీ హెడ్లైన్స్లో తేడా చెప్పండి నాకు ఏం తేడా వచ్చింది ఈసారి ఒక తేడా ఏం రావాల్సింది మనకి నో వేర్ దెర్ వాజ్ లాక్ జామ్ నో వేర్ వాటర్ ఇంకా ఆగింది అని ఎవ్వరికి ఏ నష్టాలు జరగలేదని ఎవ్వరు భయభ్రాంతాలు కాకూడదని వేసవి వచ్చింది ఇంట్లో ఉండండి జాగ్రత్త వానలు వచ్చాయి ఇంట్లో ఉండండి జాగ్రత్త దేనికి దేనికి భయపడాలా మనం టెక్నాలజీ ఎక్కడి దాకా తీసుకెళ్ళాము ఎడ్యుకేషను ఫార్వర్డ్నెస్ ప్రొగ్రెసివ్నెస్ ఎక్కడి దాకా తీసుకెళ్ళాము ఒక వాన వస్తే మనుషులు లోపల ఉండాలా వీళ్ళేమో వేసవేస్త లోపల ఉండాలా వీళ్ళేమో మొత్తం చెరువుల్లో రిజర్వాయర్స్లో నదుల్లో మొత్తం బడాబాబులు కూర్చొని ఉంటారు ఇదండి చాలా వరకు మేము నివారించగలిగాం ఇదివరకు ఇంకా చాలా ప్రాంతాలు మునిగిపోతుండే హైదరాబాద్లో వర్షం వస్తే బట్ ఇప్పుడు బాగా మినిమైజ్ చేయగలిగాం ఈ నాల వర్క్ అది చేస్తున్నాం కాబట్టి అని మంత్రులు చెప్తున్నారు అట్లేం లేదా కనిపిస్తలేదా అట్లేమి మంత్రులు అది చెప్పక తప్పదండి అసలు మంత్రులు అది చెప్పే అవసరం ఏముంది పబ్లిక్ అది బయటకు వచ్చి చెప్తున్నారా మేము చాలా ఖుషీగా ఉన్నాం మేము అసలు మీ ఇంట్లోనే మన ఇంట్లో అంటున్నారు ఒక సైన్స్ సైంటిఫిక్గా ఈ వర్షం ఇంత పడుతుంది చూడండి అట్లా వస్తున్నాయి ఇవన్నీ ఇవి గవర్నమెంట్ ఇవి ప్రోత్సహించాల్సింది టు స్టడీ ప్రతి ఒక్కరికి ఏంటి మేఘాల ట్రావెల్ ఏంటి అసలు ఎందుకు ఈ క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాట్ ఈస్ ది రీజన్ డిప్రెషన్ అయిందా ఈ వాట్ ఈస్ ది న్యాచురల్ మెట్రలాజికల్ షిఫ్ట్ ఇవన్నీ గవర్నమెంట్ ఇది చెప్పాల్సి నే పీపుల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి మీరు ఇంట్లోనే ఉండండి మాకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇక్కడ మాకేమో రోడ్ల మీద నీళ్ళు వచ్చేసాయి మాకు మాన్యువల్స్ కనిపించట్లేదు ఇక్కడ పోలీసులు పోలీసులు అండి మేము రెస్పెక్ట్ ఇచ్చే కాన్స్టేబుల్స్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళేమో మ్యాన్ హోల్స్ నుంచి అంత తీయాలా డీజీపీ ఏమో వాళ్ళని ప్రశంసిస్తున్నారా మేము ప్రశంసించలేదు మేము బాధపడుతున్నాం ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయట్లేదని బాధపడుతున్నాం మేము ఇవన్నీ వాటర్ జామ్స్ అయ్యి ఇవన్నీ కళ్ళకు కదినట్టు డీజీపీ గారే చెప్తున్నారు ప్రశంసిస్తున్నారే ఆయన వాటర్ లాగా అంతా తీస్తున్నారే వీళ్ళు ఏం చెప్తున్నారండి అంతకంటే మేము థర్టీ మార్క్స్ నుంచి మేము థర్టీ వన్ మార్క్స్కి వచ్చామని చెప్తున్నారా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎస్ఎన్డిపి గురించి ఒక ముఖ్యమైనది ఏదైతే జివో ఎస్ఎన్డిపి గురించి ఒక ఎయిట్ హండ్రెడ్ క్రోజను ఏదో బడ్జెట్ పెట్టి రిలీజ్ చేశారో అందులో మీరు చూడాలి ముఖ్యమైన అంశాలు ఏంటి ప్రతి నాలకి వీళ్ళేమో రిటెన్షన్ వాల్ కడుతున్నారు అది కాదు కదా కావాల్సింది నాలకి ఒక నిర్ధారమైన క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది దాని డెప్త్ని బట్టి దాని విడితిని బట్టి ద ఆ నాలాకి అది ఎట్లా నిర్ధారించబడుతుంది దానికి కనెక్ట్ అయి ఉన్న అప్ స్ట్రీమ్లో ఉన్న చెరువుని బట్టి ఆ చెరువు వెడల్పు విస్తీర్ణ హోల్డింగ్ దాని అడుగు అవన్నీ చూసి దాన్ని బట్టి దాని అవుట్ఫ్లో ఛానల్ కనెక్టింగ్ టు అదర్ లేక్ ఉంటుంది మరి ఆ నాలలో మీరేమో రిటెన్షన్ వాల్ కడతా ఉంటే రిటెన్షన్ వాల్కి అంతవరకు ఆ నాలాల్లోకి పైనుంచి కాకుండా భూమి నుంచి కూడా అంత నాలాల్లోకి బై గ్రావిటీ వెళ్ళిపోతూ ఉంటుంది అది దాని సిస్టమ్ అట్లా తెచ్చేసారు బై గ్రావిటీ అన్నీ వెళ్తాయని మరి ఇక్కడ మనం కాంక్రీట్గా దాన్ని రిటెన్షియల్ మాల్స్ ఎంతో లోతుగా కట్టేస్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ ఏవైతే భూమిలోకి వెళ్ళి లోపల నుంచి నాలాలోకి వెళ్ళాలో అవి ఎట్లా వెళ్తాయి లోపలికి అంటే సిమెంట్ ఒకటేనా నా ఆన్సర్ ఇప్పుడు అన్నిటికీ అస్సలు చేయాల్సింది ఏంటి వీళ్ళు నారా క్యారింగ్ కెపాసిటీ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ప్రెజర్ ఎందుకు పడింది ఎందుకు ప్రెషర్ పడింది అంటే దాని స్ట్రీమ్లో ఉన్న చెరువు దాని విస్తీర్ణ తగ్గిపోయే దాని హోల్డింగ్ కెపాసిటీ అంత పూడికి వచ్చేసి దానిలో ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసి దానికి హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయే అప్పుడు ఆ క్యాచ్మెంట్లో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా అయితే మారదు కదా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్న నీళ్ళన్నీ ఆ లేక్లో ఉండడానికి స్థలమే లేక అవి ఇంకా రన్ ఆఫ్ అయిపోతున్నాయి కదా స్ట్రీమ్ వన్ నాలలోకి సో నాల మేనేజ్మెంట్ ఆఫ్ ద నాలా ఈజ్ టోటలీ కనెక్టెడ్ విత్ ది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ది లెగ్స్ దాని విడ దాని విస్తీర్ణ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఎక్కువ రన్ ఆఫ్ అయిపోతున్నప్పుడు అది అక్కడ నిలవలేనప్పుడు ఇక్కడ దీని మీద ఒరిజినల్ కెపాసిటీ కంటే దీని మీద ఎక్కువ ప్రెషర్ పడింది ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మరి ఇక్కడ సంగతి కూడా వీళ్ళు చూడలేదు దాన్ని తీసేసి వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం అన్నది ఇట్ వాస్ ద గవర్నమెంట్ ప్రయారిటీ వాళ్ళు ఇష్టపడి ఉంటున్నారా దగ్గర ఇదే ఇష్యూ మీద మున్సిపల్ శాఖ మంత్రి గతంలో కూడా మాట్లాడుతూ ఎంక్రోచ్మెంట్స్ ఎన్క్రోచ్మెంట్స్ అంటారు మేము వాటిని క్లియర్ ఆఫ్ చేద్దామని వస్తే ఇగో వాళ్ళని బలవంత పెడుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ మీరే రాస్తారు అని చెప్పి మీలాంటి యాక్టివిస్టును కానీ మాలాంటి మీడియాను కానీ ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ నిజంగా అక్కడ ఉంటున్న పేదల్ని తప్పించడమే ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ఉందా అందుకనే ఎంక్రోచ్మెంట్స్ ఇవేవి కూడా క్లియర్ ఆఫ్ కాలేని పరిస్థితి అంటారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఎంక్రోచ్మెంట్స్ అనగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఎంక్రోచ్మెంట్స్ అనగానే వీళ్ళు నాలాలు అంటుంటారు వీళ్ళు చెరువులు అన్నట్లేదు ఎందుకు చెరువుల్లో ఎంక్రోచ్మెంట్స్ ఫ్రీగా ఉన్నాయి ఒక స్టేట్మెంట్ చెప్పమని చెప్పండి ఆల్ ఎం చెరువులు ఆర్ ఎంక్రోచ్మెంట్ ఫ్రీ అని చెప్పమనండి లేదు కదా మరి ఎంక్రోచ్మెంట్స్ గురించి వీళ్ళు లేక్ ఎంక్రోచ్మెంట్స్ గురించి వీళ్ళు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేక్ ఎంక్రోచ్మెంట్స్లో బడా టికెట్లు బడా పార్టీలు ఉన్నాయి నాలా ఎంక్రోచ్మెంట్స్ దగ్గర స్క్వాటర్స్ అంటే ఏంటి గతి లేక ఉంటున్నారు అక్కడ అది తేడా అది గమనించాలి క్లాస్ డిఫరెన్స్ వచ్చింది అక్కడ నేను వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు వీళ్ళనే నేమంటున్నానంటే వీళ్ళు గతిలేక ఉంటున్నారు కాబట్టి వీళ్ళని రీహాబిలిటేట్ చేయండి వాళ్ళేమో ఇమ్యూనిటీ ఒక పవర్ ఒక మనీ పవరు మొదల పవరు పొలిటికల్ పవర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళు లోపల కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎవెక్ట్ చేయండి ఎన్ని ఎన్ని లేవండి మా మాంసానికుంట మేకసానికుంటా పుప్పల్గూడ విలేజ్లో నా కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది దాంట్లో ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేసింది నిజం కాదా దాని మీద ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫినిక్స్ వైపు నిలబడి నాకు ఎదురుగుండా వాదించింది మై హోమ్ అవుతారు ఎదురుగుండ నార్సింగ్కి చెరువు నోటిఫైడ్ చెరువు అది టూ నైన్ త్రీ నైన్ దానికి లేక్ ఐడి కూడా ఉంది దాంట్లో ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది నిజం కాదా దాంట్లో వీళ్ళు గవర్నమెంట్ మొత్తం అక్కడ చెరువు ఉన్న వాళ్ళు రాసి ఉంది నోటిఫైడ్ చెరువుని వాళ్ళు అది తప్పు అంటున్నారు ఇప్పుడు ఏ ఏ చెరువుకైనా వాళ్ళు అది ఉండొచ్చు ఇంకొకటి బ మజిద్ బండా లేక్ని పట్టుకెళ్ళి వాళ్ళేమో దాన్ని ఫైనల్ ఎఫ్టీఎల్ కూడా విడుదల చేశారు హెచ్ఎండి వెబ్సైట్లో ఈ రోజు కూడా ఉంది అయినా కానీ అక్కడ ఎన్జిటీలు వాళ్ళు ఏం వాదిస్తున్నారు తెలుసా వాళ్ళు లేదు దట్ ఈస్ దట్ ఈస్ ఆల్ పట్టాలండ్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్ బై మిస్టేక్ ఇట్ ఈస్ డన్ రిజర్వాయర్ లోపల వీళ్ళు నా కాదు బ్రహ్మన్ కుంటాలో నా కేసు హైకోర్టులో నడుస్తుంది బ్రాహ్మణ్ కుంటాలో కూర్చుని ఉన్నారు వీళ్ళు ఆ ప్రైడ్ హోండా అక్కడ లోపల ఉన్నది లీవేజెస్ ఏదో ఒక రైస్ అపార్ట్మెంట్ కూడా బ్రహ్మన్ కుంటాలో ఉంది అది కూడా కూడా విలేజే మరి వీటి గురించి ఎప్పుడు ఎవరు మినిస్టర్ మాట్లాడింది మీరు వినరు చెప్పండి ఆల్ దిస్ పీపుల్ సిట్టింగ్ ద లేక్స్ మ్యామ్ ముంపు తగ్గించడం అంటే ఇది వరకు అంత కాకుండా కొంతవరకు మినిమైజ్ చేయగలగడం అండ్ లైఫ్ లాస్ లేకుండా ప్రాణ నష్టం లేకుండా చూడడం ఇవే మా ప్రయారిటీస్ అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇస్ దట్ ఎనఫ్ సరిపోతున్న గ్రేటర్ వరకు చూసుకుంటే అది చాలా డిఫెన్స్ లో వెళ్ళొద్దండి మినిస్టర్స్ దేనికి ఉన్నారు ఆ పోర్ట్ఫోలియోకి వాళ్ళు నిలబడాలా డిఫెన్స్ లోకి వెళ్ళి ఇవన్నీ డిఫెన్స్ మాటలు ఇవన్నీ మేము ఒక ప్రాణం పోలేదు ఒక వెహికల్ పోలేదు ఒక పంది పోలేదు ఒక కుక్క పోలేదు ఇది కాదు కదా ఆర్ ది మెంట్ ఫర్ వాళ్ళ వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ మ్యాండేట్ ఏంటి వాళ్ళు పీపుల్ తరఫున ఒక మినిస్టర్గా నిలబడినప్పుడు వాళ్ళ మ్యాండేట్ ఏంటి ప్రతి చెరువుని వాళ్ళ కాపాడుకోగలగాల ప్రతి చెరువును ఎవిక్షన్స్ని రిజర్వాయిని నదిని మనం ఏంటి మన అదృష్టం అసలు వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారా మూసీ నది లోపల మనకు కావాల్సింది ఏంటి దాని విస్తరణ ఎంత ఉందో దాని వెడల్పు మొత్తం ఉండాలా దాని క్యారింగ్ కెపాసిటీ ఉండాలా అయితే వీళ్ళ ప్రయారిటీ ఏంటి దాంట్లోపల ఎంత దాని మీద ఎన్ని వంతెనలు కట్టాలన్నది మన ప్రయారిటీ దుర్గం చెరువు నెక్టార్ కాలనీలో ట్విట్టర్లో ఆ పోలీస్ కానిస్టేబుల్ నిలబడి ఎంత చేస్తూ ఉంటే దానికి ప్రశంసిస్తూ డీజీపీ గారో ఎవరో ట్వీట్ చేశారు ఓకే దానికి నేను బాధపడ్డాను ఎందుకు నెక్టార్ కాలనీ దుర్గం చెరువు లోపల కూర్చొని ఉన్నది కాబట్టి నాలాంటి తెలిసిన వాళ్ళు బాధపడతారు ఆ కానిస్టేబుల్ మీద నేనేం గర్వపడట్లేదు కానిస్టబుల్ని చూసి నేను బాధపడుతున్నాను ఆయన జాబ్ గురించి చేస్తున్నారు ఆయన అంతా అసలు అయితే నెక్టార్క్ నెక్టార్ కాలనీ ఈ దుర్గం చెరువు అట్లా లేక్స్ని విచల విడిగా మల్కం చెరువు లోపల రోడ్ కట్టేసి లోపల ఇంకా లోపల ఫెన్సింగ్ని లోపల జరిపేసి ని తక్కువ చేసేసి ఆఫీషియల్ మ్యాప్స్ని వీళ్ళు ఖాతరు చే వీళ్ళే కొత్త ఎఫ్టీఎల్ మ్యాప్స్ పెడుతున్నారు కాపురా నుంచి ఫోన్స్ వచ్చినాయి ఈరోజు కాపరానికి ఇప్పుడు దాకా మూడు ఎఫ్టీఎల్ మ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు నాలుగో ఎఫ్టీఎల్ మ్యాప్ ఇచ్చారు మేడం అని చెప్పి నాలుగోది నాకు పెడుతున్నారు వాళ్ళు ఇంకా చిన్నగా చేసేసి మల్కం చెరుకు కూడా అంతే ఖాజా కూడా చెరుగుంది హైకోర్టు ఏమడిగింది అది నా కేసు నడుస్తూ ఉంది రెండు రెండు ఎఫ్టీఎల్సా మూడు మూడు ఎఫ్టీఎల్సా ఎప్పటికప్పుడు వాళ్ళు తగ్గించేస్తా ఉన్నారు ఎఫ్టీఎల్ చెప్పండి వెళ్లాల్సిన నీళ్ళు ఎక్కడ వెళ్ళాలి నీళ్ళు చెరువులోకి వెళ్లాల్సింది పోయి నీళ్ళేమో ఇట్లా రోడ్ల మీద ఎందుకు ఉంది అసలు డిఫెన్స్ దేని గురించి వెళ్ళదు బాగు చేస్తున్నాం చెరువుల్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు నేను మీకు ఇప్పుడు జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇలా ఇలా ఇచ్చేసానండి వీళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నది చెరువుల్లో దేర్ యాక్చువల్లీ సిటీ వాళ్ళ నోటిఫైడ్ చెరువు లోపలే కూర్చుని ఉంటే ఇప్పుడు ఆ చెరువు కాదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు ఏంటి వీళ్ళ మెయింటెనెన్స్ వెన్ దే సిట్టింగ్ ఇన్సైడ్ రోజు రోజుకి ప్రతి రోజు ఒక లేక్ బిస్నిటీ నుంచి కంప్లైంట్ వస్తుంది అరే మాది పూడ కొడుతున్నారు మాది పూడ కొడుతున్నారు డంపింగ్ అవుతుంది లే అంబేద్ చెరువు నుంచి ఎన్ని కంప్లైంట్స్ అమీన్పూర్ చెరువు నుంచి ఎన్ని కంప్లైంట్స్ అడ్వకేట్ రవి గారు అని ఆయన వేశారంట ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి దే ఆర్ డైరెక్ట్లీ ట్వీటింగ్ ఇట్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఇంకొకటి ఇంకొకటండి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అంటారు ఇప్పుడు వాల్టా అని చెప్పి వాల్టా యాక్ట్ టూ థౌజండ్ టూ కింద స్టేట్ వాల్టా అథారిటీ ఉంది మండల్ వాల్టా అథారిటీ ఉంది డిస్ట్రిక్ట్ వాల్టా అథారిటీ ఉంది ఆ వాల్టా అథారిటీ ప్రకారం ఏంటి ది కలెక్టర్ ఈజ్ ద హెడ్ అండ్ ది సివిల్ సొసైటీ పార్టిసిపేషన్ ఈజ్ ఎ మస్ట్ అండ్ ది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యే ఎంపీ అండ్ ది ఎలెక్టెడ్ వార్డ్స్ దే హ్యావ్ టు బి మస్ట్ అండ్ దెన్ ది అథారిటీస్ వీళ్ళు ముగ్గురు కలయిక గలది అట్ వాల్టా అథారిటీ బై లా ఇట్ ఈస్ మ్యాండేటెడ్ అనమాట స్టేట్ లెవెల్లో అయితే థర్టీన్ మంది చెప్పండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి ఈ రోజు దాకా ఒక వాటర్ అథారిటీ మీటింగ్ జరిగిందా జరగలేదు స్టేట్ లెవెల్లో జరగలేదు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగలేదు మండల్ లెవెల్లో జరగలేదు వీళ్ళు యాక్చువల్లీ దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ట్రీస్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నోటిఫై చేస్తారు వాళ్ళ కింద ఉంది వాళ్ళకి మెజిస్టరీ పవర్స్ ఇవ్వబడినాయి ఆ చట్టం ప్రకారం కలెక్టర్ ఎనీవే హ్యాస్ దోస్ మరి పవర్స్ కానీ ఈ వాటర్ చట్టంలో కూడా ఇచ్చారు అంత స్ట్రిక్ట్గా ఉంది అది అండ్ దాంట్లో బ్యూటీ ఏంటంటే బై లా పార్టిసిపేషన్ ఉంది ఏంటి ముగ్గురు కలయిక ప్రజలు ఎలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ ఈ ముగ్గురు కలయిక గల అథారిటీస్ని వీళ్ళు పసంద్ చేయట్లేదు వీళ్ళకు ప్రజల పక్కన నిలబడి మాట్లాడడం ఇష్టం లేదా లేకపోతే వాళ్ళ ప్రశ్నలు వస్తాయని బాధ ఏంటో మరి మాకు తెలియదు స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మండల దాకా ఒక్క వాటర్ అథారిటీ మీటింగ్ లేదు చెప్పండి ఇది ఇవి జరిగితే సరిగైన ఇవి జరిగితే ప్ర ప్ర ప్రజలు అట్లా వస్తూ ఉంటే సమస్యలన్నీ అప్పటికప్పుడు వాళ్ళకి తెలుస్తాయి ఎక్కడ గండి పడుతుంది ఎక్కడ ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తాయి ఇంకొకటి టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా జరిగినాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీలో కూడా జరిగినాయి బై లా ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ది వార్డ్ కమిటీ షుడ్ బి ఫార్మ్డ్ వార్డ్ కమిటీ వార్డ్ కౌన్సిలర్ వార్డ్ కార్పొరేటర్ ఎలక్ట్ అయ్యేది దీనికి సంవిధానం ప్రకారం గ్రాస్ రూట్స్లో చేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా అవుతుంది అనేసి ప్రతి వార్డ్లో వాళ్ళకి తెలిస్తే అక్కడ సమస్యలు ఇక్కడ చెరువు సమస్యలు ఇక్కడ నాలా సమస్యలు వార్డ్కి ఎవరికి తెలియనే తెలియదు అక్కడ వచ్చి ఏవేవో పనులు చేసుకొని పోతూ ఉంటారు నో నోస్ దట్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ దగ్గరే ఉంది కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో పోతున్నారు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు ఇది ఎన్ని వీళ్ళ లేదు మన ప్రతి ఛానల్లో ఇది మరి వాళ్ళు డిఫెన్స్ దేనికి వెళ్తున్నారు వాళ్ళు వరల్డ్ గవర్నెన్స్ మీదనే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ అథారిటీ లేదు వార్డ్ కమిటీస్ లేవు వార్డ్ కమిటీలు కూడా ఇంకెన్నో కమిటీలు పెట్టచ్చు నా మ్యాండేట్ను ప్యాఫెట్ని అదే రాశాను నేను ఇది కాకుండా వాళ్ళు చెరువుల వాళ్ళ కబ్జాల మీద ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి డైలీ ట్వీట్ అవుతున్నాయి నా దగ్గర వస్తున్నాయి మినిస్టర్ దగ్గరకు వస్తున్నాయి అన్ని దగ్గర వస్తున్నాయి వాట్ ఆర్ ది డూయింగ్ అబౌట్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ నా కేసే చూసుకోండి మీరు ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ హైకోర్టులో బ్రాహ్మణ్ గుంట ఏం చేశారు మూసినది నా కేసు ఏం చేశారు కాజగూడ చెరువు నా కేసు ఏం చేశారు పల్లె చెరువు దాని మీద మొత్తం వాళ్ళు కశ్మీర్ బిల్డర్స్ కొహినూర్ బిల్డర్స్ మొత్తం వేసేసి ఉంది అందరికీ రాసే నేను ఇట్ ఇస్ బండ్ల బండ్లగూడ అండ్ పాటిన్ రాజేంద్ర నగర్ ఆర్డీఓకి తెలుసు అందరికీ తెలుసు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంకా అట్లాగే ఉంది అదంతా సిటీ ఆఫ్ లేక్స్ అని మన హైదరాబాద్కి పేరు బట్ ఆ వేల చెరువుల్లో మొత్తం ఎన్ని చెరువులు మాయమైపోయి ఇంకెన్ని మిగిలి ఉన్నాయి చూడండి న్యూమరిక ఎన్యూమరేషన్ మన దగ్గర చాలా రాంగ్గా ఉంది ప్రతీది కాపాడుకోవాలంటే ఫస్ట్ డేటాబేస్ చాలా పక్కాగా ఉండాలండి అండ్ ఐ కెన్ టెల్ యూ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ ది డేటాబేస్ ఇస్ టోటలీ మఫుల్డ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాను మీకు నేను మన జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో మోర్ దాన్ త్రీ థౌజండ్ చెరువులు ఉన్నాయి అసలు జస్ట్ ఒక ఒక చిన్న పర్మిట్ మీ జస్ట్ అల్ కమ్ బ్యాక్ టు దిస్ నంబర్ పర్మిట్ మీ టు జస్ట్ పుట్ అవుట్ మై హార్ట్ అండి ఇది మనం ఎంత లక్కీ పీపుల్ తెలుసా మనము మన సిటీ మధ్య నుంచి ఒక చెరువు ఉందండి ఎక్స్క్లూజివ్ ఒక నది ఉంది ఎక్స్క్లూజివ్ తెలంగాణ నది అది మూసీ నది అనంతగిరి హిల్స్ నుంచి వాడేపల్లి దాకా సో ఒక నది ఉంది మన మధ్యలో నార్త్ బేసిన్లో సౌత్ బేసిన్లో మొత్తం అంతా హైదరాబాద్ మనం దాంట్లో వేలాది చెరువులు ఉంటాయి వేలాది చెరువులు వందల బావులు రెండు రిజర్వాయర్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పుష్కలమైన వర్షపు నీళ్ళు అసలు మనము సిటీ ఆఫ్ లేక్స్ అన్నారు కదా మనం సిటీ ఆఫ్ జన్నత్ అంటే అంత పుష్కలమైన ఎంత నీళ్లు ఉన్నాయంటే సమృద్ధిగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మ్యాండేటెడ్ డబ్ల్యూహెచ్ఓ ఏదైతే చెప్పిందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి మనిషి అవసరాలకి గల వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ పర్సన్ పర్ డే పుష్కలంగా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు ఉందా మీరు ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి ఎవరినైనా అడగండి ప్రతి ఒక్కరికి రోజు వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ చేరుతుందా రోజు అది ఎందుకు అవసరం తెలుసా ఆ మనిషి స్టాండర్డ్ అన్నమాట విలాసాలకి అయ్యాసాలి కాదు ఇది బాత్ బాతులు అక్కడ మన షవర్లు అక్కడ స్విమ్మింగ్కి దాని కాదు నిత్యావసరం అన్నమాట ఆ మనిషి టాయిలెట్కి స్నానానికి వండుకోవడానికి తాగడానికి హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి స్టాండర్డ్ హెల్త్ ఉండడానికి వందఓడీ లో పర్ పర్సన్ పర్ డే చెప్పండి ప్రతి మనిషి మన జీహెచ్ఎంసీలో వాళ్ళకి వెళ్తుందా ఆ నీళ్ళు అది చెప్పమనండి ఎస్ అని చెప్పమనండి ఎవరైనా రోడ్ మీద ఒక స్లమ్కి వెళ్దాం మనం రండి మీరు నాతో వా టెక్నికల్ వాటర్ బోర్డ్ టాప్ అఫీషియల్సే చెప్పారు స్లమ్స్లో వాళ్ళకి స్టోరింగ్ కెపాసిటీ లేదు మేడం వాళ్ళకి సో వాళ్ళకి స్టోరింగ్ కెపాసిటీ లేదని చెప్పి మనం వాళ్ళకి ఇవ్వట్లేకపోతే మనం సుకున్గా ఉన్నామా ఇది నా ప్రభుత్వము వెల్ఫేర్ ప్రభుత్వమా ఇది నో కమింగ్ టు ద డాటా క్వశ్చన్ దట్ యూ ఆస్ట్ నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఎట్లా చెప్పగలుగుతున్నాను డేటా ఈస్ పాయిల్డ్ డేటా సరిగ్గా ఉంటేనే అన్ని ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి చెరువుల సెన్సెస్ బి పాపులేషన్ సెన్సస్ ఓటర్ లో ఏమైతే ఇది డేటాబేస్ ఉందో ఏది సరిగ్గా లేదండి ఏది సరిగ్గా లేదు సో కమింగ్ డౌన్ ఓన్లీ టు ద లేక్స్ లేక్స్ ది వీళ్ళు టూ త్రీ లేక్స్ చెప్తాను ఆ లేక్స్ మీకు డేటాబేస్లో లేదు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి హెచ్ఎండిఏలో హెచ్ఎండి డాట్ గౌ డాన్లో డేటాబేస్ ఉంది ఇటు జిహెచ్ఎంసి డాట్ గౌ డాట్ ఇన్లో అక్కడ ఒక డేటాబేస్ ఉంది లేక్స్ది జీ ఏదైతే వన్ ఎయిటీ నైన్ లేక్స్ మన జిహెచ్ఎంసి జ్యూరిస్టిక్ మిగిలినవన్నీ హెచ్ఎండిఏ జ్యూరిస్ జ్యూరిస్టిక్షన్ పెద్దది కాబట్టి అయితే ఇందులో నేను మీకు చెప్తున్నాను ఏదైతే పంజగుట్ట క్రాస్ రోడ్స్లో వెంగల్ రావ్ పార్క్ ఉంది కదా వెంగల్ పార్క్ అసలు అయితే ఒక పెద్ద చెరువు అది ఎందుకు ఆ కేబిఆర్ హైట్స్ చాలా హైట్స్ నుంచి వచ్చే నీళ్ళని అక్కడ ఉంటాయి దాని తర్వాత గో డౌన్ స్ట్రీమ్ టు ద హుసేన్ సాగర్ కానీ ఇప్పుడు ఎక్కడుంది జామ్ అంతా వాటర్ లాగింగ్ అంతా ఎక్కడ ఉంది రాజ్భవన్ ఆ రోడ్స్ మొత్తం వాటర్ లాగింగ్ ఎందుకు ఎందుకంటే వెంగల్ పార్క్ అన్నది లోపల అసలు పెద్ద చెరువు ఎనుగులుగుంట పెద్ద చెరువు అది ఏమైంది ఆ చెరువు ఆ చెరువుని పాండు చేశారు ఆ చెరువుని పాండ్ చేసేసి దాన్ని డేటాబేస్ నుంచి తీసేశారు ఆ చెరువు రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాసాబ్ ట్యాంక్లో చాలా పెద్ద చెరువు ఉంది కదా చాలా పెద్ద పార్క్ చాచా నెహ్రూ పార్క్ అని పెద్ద పాండ్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ అక్కడ అది చాలా పెద్ద చెరువు మాసాహిబా చెరువు అది అది డేటాబేస్ నుంచి పీకేశారు వీళ్ళు పబ్లిక్ గార్డెన్స్లో ఎంత పెద్ద చెరువు తెలుసా ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడ బోట్ ఉందండి ఈ రోజు కూడా ఇక్కడ బోటింగ్ చేసినంత పెద్ద చెరువు హుసేన్ సాగర్ నుంచి డైరెక్ట్ గా ఒక స్ట్రీమ్ ఒక నాలా దాంట్లోకి కనెక్ట్ అయి ఉన్నది అది ఇప్పుడు తీసేసారు వీళ్ళు డేటాబేస్ నుంచి మరి డేటాబేస్ సరిగా ఉందని నేను చెప్పగలను మీకు దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ స్మాల్ ఎగ్జాంపుల్స్ ఐమ్ గివింగ్ టు టెల్ యూ దట్ ద దాటాబేస్ ఇట్ సెల్ఫ్ దిస్ మేడం ఇదంతా మీరు చెప్తున్నట్లు ఈ చెరువు చెరువుల్ని గాయబ్ చేయడం మొత్తం ఇదంతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఈ నైన్ ఇయర్స్గా కూడా కంటిన్యూ చేసింది ఇలాంటివి సెట్రైట్ చేసి ఇట్లా ఇప్పుడు ఇలాంటి చిన్న వర్షానికి మీరు అన్నట్లు వర్షం వస్తే ఇంట్లో కూర్చోడం అని చెప్పి సెలవులు ఇచ్చే సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ వరంగల్ కూడా మనం చూసాం రోడ్ల నిండా నీళ్లు ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి దీన్ని మీరు ఏం మీ ఒపీనియన్ ఏంటి ఇది ప్రకృతి విపత్తి కాదు ఈ మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంత ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర రెడీ పెట్టుకొని ఆ బాలాజీ అనే అబ్బాయి కూడా ఎంత చక్కగా ఇస్తున్నారే అంటే ఇంటర్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర సిటిజన్స్ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందే మన దగ్గర అండ్ వీ ఆల్సో నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దానికి మనం ప్రిపేర్ అవ్వడం జస్ట్ ప్రిపేర్ అవ్వాలా మనం కానీ మనం వేరే వాటిల్లో బిజీగా ఉన్నాం కదా దశాబ్దాల్లో బిజీగా ఉన్నాం కదా వేరే కట్టడాల్లో బిజీగా ఉన్నాం కదా ఏదైతే అమరజ్యోతి అని చెప్పి హుస్సేన్ సాగర్ దగ్గర తీసుకొచ్చారా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్లో ఉంది అది చెప్పండి ఇప్పుడు హుస్సేన్ సాగర్ లోపల కడతామా మనము మార్టిస్ది సెక్రటేట్ తర్దే ఎఫ్టీఎల్లో ఉంది రాసాను రిపీటెడ్గా రాశాను ముఖ్యమంత్రి గారికి తప్పండి అనేసి సెక్రటేట్ పాత సెక్రటేట్ డెబ్రీ అంతా తీసుకెళ్లి హుసేన్ సాగర్లో డంప్ చేస్తారా ఆ జల్బిహార్ పక్కన అంతా డయాగ్రామ్స్ సహా కోర్టుకి సబ్మిట్ చేసిన నేను ఈరోజు దాకా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు మనకి డెబ్రీ అంతా తీసుకెళ్లి అందులోపలేస్తారా మీరు నేను వేయొచ్చా కానీ వీళ్ళు వేయొచ్చా గవర్నమెంట్ వేయొచ్చా హుసేన్ సాగర్ లోపల డెబ్రీ వేస్తారా మాలంతా వాట్ ఈస్ దట్ ప్రసా ప్రసాద్యాక్స్ అది మొత్తం ఎఫ్టిఏల్లో ఉన్నది సైంటిస్ట్ చెప్పారు సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చిన సైంటిస్ట్ చెప్పారు వాళ్ళ డ్రాఫ్ట్ అంతా కేఎంఎల్ గీస్తే మేము చెప్తున్నాం అది ఎఫ్టీఎల్లో ఉందనేసి చెప్పండి ఇన్ని లోపాలు వాళ్ళు పెట్టుకొని వాట్ ఈస్ దే దేని మీద ఐ మీన్ వాళ్ళే నిరూపించారు సెలవులు ఇచ్చేసి వాళ్ళే నిరూపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మనకి కావాల్సిందల్లా ఏంటి చిత్తశుద్ధి నేను నా ప్రజలకి ముందు మంచి నీటి వసత ప్రతి ఒక్కళ్ళకి ఈ క్యాల్క్యులేషన్ సప్లై డిమాండ్ ఈ మాత్రం సింపుల్ ఫార్ములా సప్లై ఎంత ఉందో పుష్కలంగా తెలుస్తూ ఉంది డిమాండ్ ఎంత ఉందో తెలుస్తూ ఉంది కానీ మనము చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఇది రావాలా అని చెప్పి మనం అనుకుంటున్నామా అక్కడుందండి లోపము లోపం అక్కడుంది ఆ ఆలోచన ఆ ఆలోచన సరళి మనం ఇక్కడ ఎందుకున్నాం సంవిధానం ప్రకారం ఎలెక్ట్ అయ్యి మనం దేని మీద శపథం తీసుకున్నాం సంవిధానంలో రాజ్యాంగం మీద శపథం తీసుకున్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చాప్టర్ త్రీ పార్ట్ త్రీలో ఉన్నది అది అప్లై అవుతుంది మన మీద ఆర్టికల్ థర్టీ నైన్ మన మీద అప్లై అవుతుంది మనం గవర్నమెంట్ అయితే మన ముఖ్యమంత్రి మనం అయినప్పుడు మన మీద ఒక రాజ్యాంగం ఒకటి చెప్పింది మనకి ఏం చెప్పింది ప్రతి మనిషికి డిగ్నిటీకి కావాల్సిన వాళ్ళకు ప్రతి వసతి వాళ్ళ హౌస్ వాళ్ళ డిగ్నిటీ వాళ్ళు తమం తాము వాళ్ళు ఐ మీన్ టు టు ఎన్హాన్స్ దియర్ లైఫ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళంతా మ్యాండేటరీని పెట్టిందండి అక్కడ దట్ ఈస్ వై దే గెట్ సం పీపుల్ గెట్ ఎలెక్టెడ్ సమ్ పీపుల్ గెట్ సెలెక్టెడ్ అండ్ దెర్ ఏ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఒక పుస్తకాన్ని ఆ పుస్తకం మీద ఓట్ ఆ పుస్తకంని ఒక కేస్ లాగా యూజ్ చేసి వచ్చి ప్రగతి భవన్స్లో ఆ సెంట్రల్ విస్టాస్లో ఆ ప్రతి దాంట్లో కూర్చొని దాని తర్వాత ఆ ఏదైతే నిచ్చెని యూజ్ చేసామో అది ఎక్కడానికి ఆ నిచ్చెనని మనం కాలగొడుతున్నాం ఇంక నీ అవసరం నాకు లేదు మళ్ళీ ఐదేళ్లకు మళ్ళీ చూసుకుంటాలే అని చెప్పి ఈ లోపల మనం ఏం చేస్తున్నాం నిధుల్లో కూడా మన యా మీ మాటలోనే క్లియర్గా అర్థమవుతుంది ఇది న్యాచురల్ కెలామిటీ కాదు మ్యాన్మేడ్ మిస్టేక్ అని చెప్తున్నారు మన మన వరకు చూసుకుంటే మన హైదరాబాద్ వరకు చూసుకుంటే ఈ మ్యాన్ మేడ్ మిస్టేక్ని ఎట్లా రెక్టిఫై చేయాలి ఏం చేస్తే చిత్తశుద్ధి అన్నారు సరే చిత్తశుద్ధితోనే చేశారనుకోండి స్టార్ట్ ఎట్లా ఉండాలి ఏ ఏ ఏ ప్రాసెస్లో చేస్తే మనం ఇలాంటి రోజులు చూడకుండా ఉంటాం హైదరాబాద్లో నిజంగా సరే అండి ఓకే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అది టూ థౌజండ్ థర్ ట్వెల్వ్ థర్టీన్లో స్టార్ట్ చేశారండి ప్రతి లేక్ని మేము ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేస్తాం బఫర్ జోన్ డిమార్కేట్ చేస్తామని సరే ఏదో మ్యాప్లు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బీయింగ్ డన్ కరెక్ట్లీ నేను చెప్తున్నాను ఏ మాత్రం సరిగ్గా లేదు అది బండ్లగూడ దగ్గర బమ్రుకును దౌలా అని ఏదైతే చెరువు ఉన్నదో ఏ శివరాంపల్లిలో పోలీస్ అకాడమీకి ఆపోజిట్గా దానికి రెండు మూడు ఎఫ్టీఎల్స్ ఇచ్చేశారు వీళ్ళు బరిగెత్తుకుంటూ ఎన్జిటికి వెళ్తే ఈ రోజు దాకా మౌడు సెక్రటరీ వస్తారు ఎలక్టెడ్ ఆ మౌర్ సెక్రటరీతో అక్కడ ఎంపీ ఆయన కాదు ఓవైసీ గారు కానీ ఓవైసీ గారు ఉన్నారు అక్కడ వాళ్ళు వచ్చారు అక్కడ చూసారు చేశారు బట్ టిల్ నౌ హాఫ్ ఆఫ్ ద లేక్లో లేక్ అక్కడ కేసు నడుస్తున్న కూడా వాళ్ళు కడుతున్నారు దాని మీద ఎఫ్టిఎల్ డిమార్కేట్ చేయాలంటే ఎఫ్టిఎల్ డిమార్కేట్ చేసి ఈ రోజు కూడా వెబ్సైట్ మీద ఉంది అది కానీ ఇక్కడ గ్రౌండ్ మీద సిచ్యుయేషన్ ఏంటి ఎఫ్టీఎల్ చోట ఎఫ్టీఎల్ ఉంది అక్కడేమో వాళ్ళు లేక్ని ల్యాండ్ చేసేస్తున్నారు ల్యాండ్ మీద బిల్డింగ్స్ వస్తున్నాయి ఈ రోజు కూడా అట్లాగే బండ్లగూడలో ఏదైతే బండ్లగూడ సురం చెరువు ఉన్నదో దాంట్లో ఎంఎం కాలనీ అని లోకేష్ కుమార్ గారు నాతో పాటు లోకాయుక్త ఆర్డర్ ఇస్తే మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాము ఆన్ ద స్పాట్ అన్నారు ఈ హై రైజ్ ఏదైతే అక్బర్దీన్ వేసి దాని గురించి చెప్తా ఉంటారు దట్ దిస్ ఈజ్ అవర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఏదేదో చెప్తుంటారు ఆ హై రైజ్ అన్నది చెరువు లోపల ఉన్నదని చెప్పి లోకేష్ కుమార్ గారు చెప్పారు ఆన్ ద స్పాట్ దీనికి మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ అండి దాన్ని వదిలేసి వీళ్ళు ఒక ఫెన్సింగ్ కట్టారు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ లోపల ఒక ఏదో డ్రాఫ్ట్ ఎఫ్టిఎల్ ఉంటే దాని లోపల ఇరిగేషన్ వాళ్ళు ఫెన్సింగ్ కడుతున్నారు ఎఫ్టీఎల్ లోపల నన్ను ఇరిగేషన్ వాటర్ బోర్డ్ అఫీషియల్సే తీసుకెళ్లి నాకు చూపించారు సో ది సిచ్యుయేషన్ ఈజ్ సో కాంప్లెక్స్ అండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ సో ప్లేన్ కి ఓ హియర్ ఈజ్ అ సొల్యూషన్ అని వెన్ ది ఒఫీషియల్స్ ఆర్ సపోజ్ వరల్డ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అన్నీ తెలుసు అన్ని తెలిసి నోటిఫై చేసి నోటిఫై చేసిన చెరువుని అవును కాదు ఇది నోటిఫై చేసిందే తప్పు అని చెప్తుంటే ఏం చేస్తాం బఫర్ బఫర్ ఉంది నోటిఫై చేశారు జోన్ అన్ని ఉన్నాయి అప్పుడు అప్పుడు ఎవరి రోల్ వస్తుంది ప్రాధాన్యత చెప్తాను మీకు ప్రజలుగా మేము చేస్తున్నాం కదా ఆఫీషియల్స్ వాళ్ళు అటుపక్క నిలబడుతున్నారు కదా రియల్ ఎస్టేట్ వైపు ఫినిక్స్ వైపు వైపు వాళ్ళ వైపు నిలబడుతున్నారు కదా అప్పుడు ఎవరి రోల్ ముఖ్యం తెలుసా ప్రజలు ఎవరు ఎవరండి దిక్కు అప్పుడు ఇప్పుడు మాకు జ్యుడిషియరీ దిక్కు కానీ జుడీషియరీ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద జ్యుడిషియరీ హియర్ నో జ్యుడిషియరీ కల్పబిలిటీ ఉందని చెప్పి ఈ రోజు నేను రికార్డ్ చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎట్లా జ్యుడిషియరీ కల్పబిలిటీ నేను చెప్తాను మొన్న నిన్న ప్రతి నిన్న మీ ప్రతి పేపర్లో వచ్చింది మీ పేపర్లో అన్ని పేపర్స్లో వచ్చాయి ఏమని హైకోర్టు అడిగింది ఏ ప్రభుత్వాన్ని ఏమయ్యా మీకు బఫర్ జోన్ ఫిక్స్ చేయడానికి ఎఫ్టీ ఫిక్స్ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది సిక్స్ ఇయర్స్ ఎవన్ ఇయర్స్ చనిపోవట్లేదా అని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగిందని చెప్పి ప్రజలు పొంగిపోతున్నారు నేను పొంగిపోవట్లేదు ఎందుకు తెలుసా ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ ప్రశ్న హైకోర్టు ఎన్నోసార్లు వేసింది హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసీకి మినిస్ట్రీకి అందరికీ వేస్తూ ఉంది ఏమయ్యా ఎంక్రోచ్మెంట్ చేస్తే ఏం చేస్తున్నారు ఏమయ్యా అవి ఎఫ్టీఎస్ ఎన్నాళ్ళు పడుతుంది అని ఇంకొకటి ఇది ఫస్ట్ మిస్టేక్ ఫ్రమ్ జుడిషిరీ రిపీటెడ్ క్వశ్చనింగ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ సెకండ్ మిస్టేక్ ఆఫ్ జుడిషియరీ చెప్తాను మీకు ఆన్ రికార్డ్ ఇదేంటి తెలుసా ఒక వన్ ఒక టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము కాపరాలు లేఖని కాపాడండి సార్ ప్లీజ్ మూడు మూడు ఎఫ్టిఎల్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఆ బాల్ అని ఆయన టెన్నిస్ ఇక్కడే మీరు లోపల కడుతున్నారు లేకే నాది అంటున్నారు ప్లీజ్ రక్షించండి అని చెప్పి వెళ్తే అక్కడ వాళ్ళు మూడు మూడు ఎఫ్టీఎల్ ఇస్తే జడ్జి గారు తనే కమిషనర్ని అక్కడికి పంపించి ఇన్స్పెక్ట్ చేస్తే అదే ఒక కాపరా కేసు కోసం ప్రొటెక్ట్ చేయండి అని మేము వెళ్తే జడ్జి మధ్యలో ఆర్డర్ ఏమని వస్తుంది తెలుసా ఈ తెలంగాణ మొత్తంలో ఎన్ని ఎన్ని చెరువులు ఉన్నాయి లేకపోతే హెచ్ఎండి మొత్తంలో ఎన్ని ఎన్ని చెరువులు దాన్ని చెప్పండి నాకు స్టేటస్ చెప్పండి అని వస్తుందండి ఆర్డర్ ఎంత టైం పాస్ ఇది వచ్చిందా టూ థౌజండ్ ఫోర్టీన్లో కపడలేక రక్షించబడిందా ఈ రోజు నాకు ట్వంటీ త్రీలో మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు మేడం మీరు అప్పుడు ఫైట్ చేశారు కదా మేడం ఈ రోజు కొత్త చిన్న ఎఫ్టీఎల్ చేసి ఇచ్చారు మేడం అంటున్నారండి ఏ ఏ వాట్ ఈజ్ మై స్టేటస్ అండి ఇమోషనల్గా గా నేను ఏం ఫీల్ అవుతాను నేను నేనేమైనా చేశాను అసలు నేను ఐ డిడ్ నథింగ్ ఫర్ మై సిటీ నాకు బాధగా ఉండదా ఇప్పుడు ఈ రోజు పేపర్లో ఏమొచ్చింది ఆయన ఆ మనిషి ఎవరో పిల్లి వేసాడు ఒక చెరువు కోసం రామమ్మ కుంటాలో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే ఇట్స్ ఎంక్రోచింగ్ అని చెప్పి ఆయన వేస్తే ఏమని వచ్చిందండి హెచ్ఎండిఏలో మీకు ఎన్నాళ్ళు పడుతుందయ్యా అన్ని చెరువుల గురించి మాకు చేయండి పెటిషనర్ వచ్చింది ఒక చెరువుని కాపాడడానికి హైకోర్టు ఏమంటుంది అన్ని చెరువుల గురించి అడుగుతుంది ఇది న్యాయమా ఇది టైం పాస్ కాదా ఇది కాకుండా టూ థౌజండ్ ట్వంటీలో ఏమైంది ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే టైంపాస్ అది హైకోర్టు ఏమన్నది నాకు అన్ని చెరువుల గురించి కావాలి అని చెప్పి ఎమికస్ క్యూరీని పడుతుంది ఇద్దరిద్దరు అడ్వకేట్లని నలిన్ సింగ్ అనే అడ్వకేట్ని ఇంకొక అడ్వకేట్ని నా దాంట్లో రవిచంద్ర అనే అడ్వకేట్ని ఇంకో దాంట్లో పవన్ కుమార్ అడ్వకేట్ ఇంకో దాంట్లో ఇంకో అభిషేక్ ఇంకెవరు ఈ ఎమికస్ క్యూరీని పెట్టడము ఆ కేసు అక్కడికక్కడ పెట్టడం పడేయడము ఐఎమ్ సారీ అండి ఐఎమ్ సారీ జ్యుడిషియరీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ నేను ఆర్టీఏ వేసాను తెలుసా నేను మీరు నాకు హైకోర్టుకి ఆర్టీఏ వేశాను సార్ మీరు నాకు ఒకటే ఇవ్వండి ఒక లిస్ట్ మొత్తం టేబుల్ ఇవ్వండి ఎన్ని పా జస్ట్ పాత ఫైవ్ సిక్స్ ఇయర్స్దే ఇవ్వండి నాకు లేక్స్ మీద ఎన్ని కేసెస్ వచ్చినాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని డిస్పోజ్ చేశారు అని చెప్పి ఇంతే అడిగానండి నేను యు నో వాట్ ద రిప్లై గాడ్ ఐ వాస్ కాల్ ఫర్ హియరింగ్ టు ద హైకోర్టు రిజిస్టర్ గారు పిలిచారు ఏమన్నారు తెలుసా మా దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మ్యాన్ పవర్ లేదు టు ఐడెంటిఫై టు గివ్ యు ద ఇన్ఫర్మేషన్ దట్ ఆర్ ఆస్కింగ్ అని వచ్చింది తెలుసా నాకు దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద హైకోర్టు మీ అండి ప్రజలు నిన్న ఏమంటున్నారండి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ మినిస్టర్ గారు మీ ఏదైతే మీ మినిస్టర్కి రెఫర్ చేస్తున్నారు మీరు మాటి మాటికి ఆ మినిస్టర్ గారు ఏమన్నారు తెలుసా లుక్ నాలాల్లో చూడండి ఈ మాన్ హౌస్లో చూడండి చిన్న చిన్న పెట్ బాటిల్స్ అది ఎందుకు జరిగింది తెలుసా అది ఈ మోడ్ మినిస్టర్ తప్పు మూలన జరిగింది ఎట్లాగో చెప్తాను నేను మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏమైనా ఉన్నాయండి ప్రతి దానికి ప్రతి డోర్ టు డోర్ సెగ్రిగేటెడ్ కలెక్షన్ ఉండాలా అని ఒక చిన్న కామన్ సెన్స్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఈ రోజు దాకా తెలంగాణ అప్లై కాలేదు టూ టూ బిన్స్ ఇచ్చారు ఎలక్షన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ కి ముందర టూ టూ బిన్స్ ఇచ్చారు ఏమాయ టూ టూ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందర ఇస్తారా దాని గురించి దాని తర్వాత దానికి థర్డ్ పార్టీ ఆడట్లేదు ఆ బిన్స్ ఏమయ్యాయని చెప్పి లేదు ఎందుకంటే దే మనం ఒక పాలసీ చిత్తచుద్ధితో మనం ఇవ్వలే మనం ఎలక్షన్స్ కోసం ఇచ్చినాం ఇప్పుడు కూడా టూ ట్వంటీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ సోష సెగ్రిగేషన్ జరగట్లేదు జరిగితే ఏమైతుంది ఆల్ ది సాలిడ్ వేస్ట్ విల్ బీ సెగ్రిగేటెడ్ సెపరేట్లీ ఆల్ ది లిక్విడ్ ఏమది వెట్ వేస్ట్ విల్ బీ సెగ్రిగేటెడ్ సెపరేట్లీ డిగ్నిటీ ఉంటుంది మన వేస్ట్ కలెక్టర్ గారికి డిగ్నిటీ ఉంటుంది దాని తర్వాత వార్డ్ వైజ్ హ్యాండిలింగ్ ఆఫ్ ది వేస్ట్ ఎక్కడో తీసుకెళ్ళి ర్యాంకి అన్ని పోగొబెట్టి పోగొబెట్టి వాసన కంపు కొట్టుకుంటా జవహర్ నగర్ లో తీసుకెళ్తే అక్కడ ఒక నరకం తయారు చేశారంటే వీళ్ళు ర్యాంకి వాళ్ళు చేసింది టెక్నాలజీ యూజ్ చేసి ఫండ్స్ యూజ్ చేసి అక్కడ ఒక నరకం తయారు చేసి దోశకు బనాయ వాపర్ ఈ చిన్న సైంటిఫిక్ డీసెంట్రలైజ్డ్ అండ్ సెగ్రిగేటెడ్ పాలసీని వీళ్ళు అడాప్ట్ చేసి ఉంటే మొత్తం అయిపోయేది కదండి అసలు మీకు చెత్తనే ఉండదు ఇక్కడ చెప్పండి ఈ రోజు దాకా మీరు అది విన్నారా పైగా ప్రజల మీద చెప్తారా ప్రజల మీద మీరు ఏం చెప్తే నేను ఒప్పుకోను ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకి మీరు చెయ్యండి అంటే చెయ్యని ప్రజలు లేడండి చెయ్యని ప్రజలు నేను చెప్తున్నాను ఎస్ మ్యామ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ట్రిపుల్ వన్ జీవో దీని మీద కూడా మీరు చాలా స్టడీ చేసి ఉంటారు ఏంటి ట్రిపుల్ వన్ జీవో గురించి మీరు మీ స్టడీలో మీరు గుర్తించింది ఏంటి ఏం చెప్తారు ట్రిపుల్ వన్ జీవో గురించి దాని మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి గురించి ఏం చెప్తారు ట్రిపుల్ వన్ జీవో అన్నది నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ ట్వంటీ టూలో జియో సిక్స్టీ నైన్ తీసుకొచ్చారు సో ఒక ట్వంటీ టూ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్న జివో అది ఊరికే నిలబడలేదండి ఆ జివో ఆ జివోని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది ఒక త్రీ సైంటిఫిక్ కమిటీస్ని పెట్టింది త్రీ సైంటిఫిక్ కమిటీస్ను త్రీ విడివిడిగా రిపోర్ట్స్ తీసుకొచ్చి దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి ఇంటర్నేషనల్ ఎన్వాయిన్మెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ దాని తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఇట్లాంటి లఫ్టీ ప్రిన్సిపల్స్ మీద జివో ట్రిపుల్ వన్ నిలబడి ఉన్నది అది కాకుండా అలనాడు వాటర్ బోర్డు నైన్టీన్ నైన్టీ సిక్స్ కంటే ముందర నైన్టీన్ నైన్టీ ఫోర్లో వాటర్ బోర్డు రెండు ఎక్స్పర్ట్స్ హైడ్రోజియాలజిస్ జియాలజిస్ హైడ్రాలజిస్ ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ని పెట్టి రిపోర్ట్స్ టూ రిపోర్ట్స్ సుప్రీంకోర్టు ఏమో టూ థౌజండ్లో త్రీ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఫైవ్ సైంటిఫిక్ రిపోర్ట్స్ మీద నిలబడి అది మనల్ని ప్రొటెక్ట్ చేసింది లేకపోతే ఆ జీవోట్రి లేకపోతే ఈ పాటికి మీకు రెండు హుసేన్ సాగర్లు ఉండేవి అక్కడ కంపు కొట్టుకుంటా అట్లాంటిది వీళ్ళు ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వదిలేయండి ఒక సైంటిఫిక్ ముక్క రాలేదు ఈ ఇప్పటిదాకా కమిటీ కమిటీ అని టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా ప్రతి ఒక్కరిని మోసం చేశారండి కమిటీ రిపోర్ట్ వస్తుందని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పారు హైకోర్టుకి చెప్పారు ప్రజలకి చెప్పారు అన్ని చోట్ల చెప్పి చివరికి కమిటీ రిపోర్ట్ వచ్చిందా రాలేదు మేము ఆర్టీఏ వేసే మా రిపోర్ట్ ఇమ్మని రాలేదు అట్లాంటి మోసాలతో కుడి ఉన్నది రిపీల్ రిపీల్ చేయడం ఈ రిపీల్ చేయడం అనేది ప్యూర్లీ రైతుల బాగు కోసమే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఎంత రైతుల బాగుంది ఇందులో ఇది దే వాంట్ డెవలప్మెంట్ ఈ దే ఎవరు రైతులు అంటున్నారా ఎంతమంది రైతులు మరి మా ఆర్టీఐకి సమాధానం ఇవ్వాలి కదా ఆర్టీఐ వేసినా కదా నేను సెవెన్ మండల్స్కి మేము ఆర్టీఏ వేసినాము అక్కడ ఒక సర్పంచ్ చేశారు సెవెన్ మండల్స్కి నేనేమో సీదా కలెక్టర్ గారికి వేసిన సింపుల్ సార్ ఎయిటీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి కదా ఆ ఎయిటీ ఫోర్ విలేజెస్లో అసైన్డ్ ల్యాండ్స్ ఎంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత కిసాన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత మరి ఆర్టీఐలో సమాధానం ఉండాలి కదా మరి మొత్తం అది లేదు ఎందుకు అది లేదు ఆ సమాధం లేదు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా దే వాంట్ డెవలప్మెంట్ రైతులు వాంట్ డెవలప్మెంట్ రైతులు వాంట్ డెవలప్మెంట్ యాజ్ వాట్ మేము వెళ్ళి కనుక్కున్నాం ఇంటరాక్షన్ చేసాము మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అయితే వెళ్ళి నేను రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళు ఏమన్నారు ఒక్కటే అన్నారు మేడం మాకు ఒకటే కావాల్సింది మేము భూస్వాముల నుంచి భూమి లేని వాళ్ళుగా మేము మారాలని మాకు లేదు కానీ మాకు టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మేము ఇక్కడ ఉండి మేము వ్యవసాయం చేసుకుంటామని వాళ్ళు మాకు పక్కగా చెప్పారు ఆ రైతులందరూ మినిస్టర్ ముందు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మాట మరి వింటారా వాళ్ళు ఏమన్నారు మాకు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చూడండి జియోట్రిపుల్ వరల్డ్లో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను అందులో టూ ముఖ్యమైన అంశాలు ఏంటి తెలుసా ఒకటి లైన్ మొత్తం ప్రోహిబిషన్స్ ఉన్నాయన్నమాట ఏది పెద్ద మాల్స్ రాకూడదు పెద్ద హోటల్స్ రాకూడదు ఎక్కడో పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ రాకూడదు అని చెప్పి ఒక ప్రోహిబిషన్ ఉన్నది ఓకే నువ్వు దాని కింద మళ్ళీ ఏముంది అక్కడ అగ్రికల్చర్ చేయొచ్చు హార్టికల్చర్ చేయొచ్చు ఫర్ ఫ్లోరికల్చర్ చేయొచ్చు అది కూడా క్లియర్గా రాసిందే మరి అంటే ఏంటి అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ప్రొడ్యూస్ కోసం కావాల్సిన ఇన్పుట్స్ ఆర్గానిక్ ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినంత నీళ్ళు ఇచ్చి వాళ్ళ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ హాస్పిటల్ స్కూల్స్ అన్నీ చక్కగా పార్క్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ కిసాన్ల వాళ్ళకి దాని తర్వాత వాళ్ళ ప్రొడ్యూస్కి అయిన మార్కెట్ మహానగరం ఉంది కదా ఇక్కడే వాళ్ళకి ప్రొడ్యూస్ అయిపోతుంది విత్ ఆల్ ఎన్వారాన్మెంటల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇంత దగ్గరలో మనకు అంత వస్తుందే దానికి ఫ్లోరికల్చర్ని పెట్టి మనం ఒక పెద్ద దాన్ని ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ చేసేయచ్చు ఎన్నో నగ ఎన్నో దేశాల్లో అండి ఆఫ్రికన్ దేశాల్లో సిరిఫ్ ఫ్లోరికల్చర్ అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫ్లాస్ మీద వాళ్ళు బిలియన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు రెవెన్యూ తీసుకొస్తున్నారు మనం కూడా అది చేయొచ్చు కూడా అంటే టూరిస్ట్ ఫుట్బాల్ పిచ్చెక్కి ఉండేది మనకి ఇక్కడ ఒక కశ్మీర్ తయారైపోయేది ఇక్కడ మనకి అదేం మనం గమనించలేదే రైతు ఇట్లాంటివన్నీ ఈ సదుపాయాలు ఇచ్చి ఉంటే రైతు రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా వదులుకొని రైతులు అయ్యేవాళ్ళు ఆ రకంగా మనం తీసుకోవాల్సిన మార్పు ఎందుకు చెప్తున్నాను ఎందుకు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫ్లోరికల్చర్ గురించి ఎందుకు చెప్తున్నాను కోవిడ్ లాంటివి వచ్చి దునియా మొత్తం మూసుకుపోతే ఏ సెక్టర్ అండి పనిచేసింది రాత్రి మళ్ళు ఒక్క అగ్రికల్చర్ సెక్టరే పనిచేసింది అంత వాల్యుబుల్ సెక్టర్ అది అంత ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ గివింగ్ సెక్టర్ అది హైయెస్ట్ ఇట్లా మనకి ప్రొవిజన్ ఇచ్చేది మనకి నీళ్ళకడకి ఇచ్చేది ఆ సెక్టర్ అది మనం అందరం మన బార్డర్ మీద సైన్యం కానీ మనమంద ప్రజలం కానీ ఇచ్చేది నుంచి తినేది తిని బ్రతికేది అక్కడి నుంచే అంతే ఇంపార్టెంట్ వైటల్ సెక్టర్ అది సో అట్లాంటి ఆ సెక్టర్కి మనం ఏం ఇచ్చాం ఏం ప్యాకేజ్ ఇచ్చాం దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ హస్ టు బీ కన్సర్డర్డ్ చెప్పండి రైతులకి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్ ఈ రోజు దాకా మా దగ్గర డెవలప్ గ్రీన్ సిటీ ఆ దాని డెవలప్మెంట్ ఆ ట్వంటీ టూ ఎస్టీపీస్ తీసుకొస్తామంటున్నారు క్యాచ్మెంట్ ఏరియా ఒక తాగునీటి రిజర్వర్ దగ్గర మాకు ఎంత ఇన్సల్ట్ ఉంది తెలుసా ఒక తాగునీటి రిజర్వర్ దగ్గర ఒక సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చి పెడతారా అసలు ఏమైనా అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉందండి ఇందులో సో ఈ ఎస్టీపీలు ఈ గ్రీన్ సిటీ అని వచ్చింది కదా ఆంధ్రజ్యోతిలో చదివా నేను గ్రీన్ సిటీ ఇది రైతుల కోసమా రైతులు అడిగారా గ్రీన్ సిటీ కావాలని గ్రీన్ సిటీలో మాకు ఒక ప్రగతి భవన్ కన్స్ట్రక్ట్ చేస్తే మేము అందులో ఉంటాం దర్జాగా నడుగుతున్నారా రైతులు ఏం అడిగారండి రైతులు మేము ఇంట్రాక్ట్ అయ్యే మాతో ఇవన్నీ చెప్పారు వాళ్ళు ఇది నిజం చేసే వాళ్ళందరూ జీవో ట్రిపుల్ వన్ రద్దుని అపోజ్ చేసే వాళ్ళు ఎవరు వీళ్ళకి అసలు అక్కడ ఉన్న సిచువేషన్స్ మీద అవగాహన లేదు అని చెప్పి అధికార పార్టీ అంటోంది నో ప్రాబ్లం అండి వాళ్ళన్నా నో ప్రాబ్లం ఇప్పుడు నేను అక్కడ లోకల్ కాదు ఓకే రైట్ నేను వెళ్ళి అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను ఫార్మర్స్ అందరితో ఫార్మర్స్కి వాళ్ళు ఏం చెప్తున్నారు అమ్ముకోమని చెప్పేస్తున్నారా గ్రీన్ సిటీ కోసం నేను ఇవి ఎడుతున్నాను కదా మీరు రైతుల కోసం గ్రీన్ సిటీయా రైతుల కోసం ఎస్టీపీలా దేనికోసం ఇదంతా జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఏకర్స్ ఇస్ నాట్ ఎ జోక్ వడబడిద అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు మీరు ద గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు భూములు అన్నీ కావాలి వాళ్ళు అక్కడ ఆ రైతులకి ఆ యాంగిల్లో వాళ్ళు క్లియర్గా చెప్పగలగాల ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారండి మీరు జర్నలిస్ట్గా తప్పకుండా మీరు అందరు అబ్జర్వ్ చేసి తీరాలి ఇది మీకు జివో సిక్స్టీ నైన్ ఏప్రిల్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయిందా త్రి పారా త్రీ తీసేస్తున్నామని మొన్న మళ్ళీ మే ఎయిటీన్త్న హరీష్ రావు మినిస్టర్ గారు వచ్చి చెప్పారా రిపీల్ అయ్యిందని ఈ రోజు దాకా దాని జియో వచ్చిందా మీకు మే లేదు ఏదైతే వాళ్ళ ఒఫీషియల్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ ఉందో తెలంగాణ ఫేస్బుక్ హ్యాండ్ పేజ్ ఉన్నదో ఈ రోజు దాకా మే ఎయిటీన్ రిపీల్ అయిన జియో ట్రిపుల్ గురించి ఒక్క ముక్క లేదు వెళ్ళి చూడండి మీరు అందరు ఇంకా ఒక్క లేదు దాని గురించి రిపీల్ రిపీల్ ఇప్పుడు చెప్తాను మీరు ఇప్పుడు అడిగారు ఇంకొక కీలకమైన ప్రశ్న వేసారు మీరు ఇప్పుడు జూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రభుత్వం ఏం చెప్పింది ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మీ అందరికీ తెలుసు కదా ఆ రోజు పారా నెంబర్ త్రీ తీసేస్తున్నాం జియో ట్రిప్లు అని చెప్పారు కదా ఆ రోజు దాని తర్వాత ఏమైంది కొన్ని నెలల్లో ఫోర్ మంత్స్లో ఫైవ్ మంత్స్లో వాళ్ళు ఒక కేసు పడితే హైకోర్టులో హైకోర్టులో రిటర్న్ ఇదే మౌర్ సెక్రటరీ గారు ఏమని రాసిచ్చారు తెలుసా జియో ట్రిప్ వల్ల నిబంధనలన్నీ ఎక్కడ ఆల్ ప్రొహిబిషన్స్ ఆర్ దేర్ ఇంటాక్ట్ నో ప్రొహిబిషన్ హాస్ బీన్ రిమూవ్డ్ అని చెప్పారు మీరు షాక్ తిన్నారేమో ప్లీజ్ ఆగండి అయితే దాని తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవగానే మే ఎయిటీన్త్కి ఏమన్నారు జియో ట్రిపుల్ వన్ అంటున్నారు ఇవన్నీ రాసి ఇచ్చింది ఎవరండి రిటర్న్ ఎఫిడవిట్ ఇన్ ద కోర్ట్ అంటే ఎంత పెద్ద క్రైమ్ తెలుసా అదే దానికి విరుద్ధంగా మాట్లాడడం కానీ అయితే ఇటు జియో సిక్స్టీ నైన్ కోర్టు ముందర ఉంది హైకోర్టు ముందర ఉంది చీఫ్ జస్టిస్ ముందర ఇటు రిటర్న్ ఎఫిడవిట్ కూడా చీఫ్ జస్టిస్ ముందర ఉంది సో మీకు నీ ఇప్పుడు మనం మీరు ఒక యాంకర్గా నేను ఒక ప్రజల వైపు నుంచి మనం ఏం ఆలోచించాలి ఇప్పుడు జియో ట్రిపుల్ వన్ రిపీ అయింది ఏ ప్రొహిబిషన్ ఎత్తలేదు అని రిటర్న్ ఎఫిడవిట్ ఇస్తే దేనికి ఎక్కువ వాల్యూ ఉందండి హైకోర్టు ఇచ్చిన కా లేకపోతే ఇష్యూ చేసిన జియో కా అని మనం ఇప్పుడు మనం నిర్ధారించుకోవాలా ఎందుకు ట్రిపుల్ వన్ ప్రచారం ఎందుకు పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతుందంటే ఏ మాత్రం లిఖితంగా ఎక్కడ ఇవ్వకుండా వీళ్ళు చెబుతున్నారు కదా అది చిన్న మాట కాదు కదా మినిస్టర్ చెప్పితే మేము నమ్ముతాం కదా మరి మా మినిస్టర్ కదా ఇంకా మినిస్టర్ ఏమన్నారు క్యాబినెట్ డిసిషన్ అన్నారు క్యాబినెట్ డిసిషన్ అంటే ముఖ్యమంత్రి గారు ఉంటారు కదా మరి ఆ క్యాబినెట్ డెసిషన్ కూర్చున్న ఫోటో మన దగ్గర లేదు ఆ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసుకున్న పేపర్ మనం ఏ జర్నలిస్ట్ అడగట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు మాలాంటి సిటిజన్స్ ఏమో వెళ్ళి దానికోసం వెతుకుతున్నారు జివో కోసము ఒఫీషియల్ హ్యాండిల్ ఏమైనా ఉందా అని ఎక్కడా లేదు అంటే మేము ఏమనుకోవాలా కోర్టులో రాసిచ్చింది కరెక్టు జియో ట్రిపుల్ వన్ ఎక్కడ పోలేదు అని అనుకోవాలి కదా మరి మేము చెప్పండి మీరు ఒక కాంప్ సిచ్యుయేషన్ని ఎంత కాంప్లెక్స్ చేస్తున్నారు అది గమనించండి ఎందుకు చేస్తున్నారు ఇంత కాంప్లెక్స్గా ఇప్పుడు నోవల్ ది యాక్చువల్ పాయింట్ ఉస్మాన్ సాగర్ది నైన్టీన్ ట్వంటీ వన్లో కట్టిన ఒఫీషియల్ వీళ్ళ ఫిగర్స్ ఉన్నాయి ఇదిగోండి వీళ్ళు వాళ్ళ ఆఫీస్లో తీసుకొచ్చి తీస్తుంది ఇది మొత్తం ఇందులో ఫిగర్స్ ఏమంటున్నాయండి ఉన్నాయండి సెవెంటీన్ నైంటీ ఈ రోజు కూడా మీ అందరు జర్నలిస్ట్కి వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు వాటర్ బోర్డు వాళ్ళు సెవెంటీన్ నైంటీ ఫీట్కి ఇది త్రీ పాయింట్ నైన్ ఏదో ఉండాలా టీఎంసీఎఫ్టీ అందులో ఏమో నీళ్లు మొత్తం ఇదిలో ఇంత నిండిపోతుంది కాబట్టి మేము గేట్లు ఎత్తేసినాం నీళ్లు విడుదల చేస్తున్నాం ఏముంది వాళ్ళ ఒఫీషియల్ దాంట్లో ఏముంది సెవెంటీన్ నైన్టీ ఫీట్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎం సిఫ్టీ దాని ఒరిజినల్ హోల్డింగ్ కెపాసిటీ పండి ఎందుకు ఎందుకు హోల్డింగ్ కెపాసిటీ వీళ్ళు తగ్గిస్తారా ఎందుకు తగ్గిస్తున్నారు ఎవరు చివర్లో ఎవరో కట్టారని చెప్పి తగ్గిస్తారా మంచి నీళ్ళు కావాల్సిన ఒక క్యూసెక్ అంటే ఏంటి ఒక వన్ ఒక క్యూసెక్ వన్ క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అంటే మీకు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ లీటర్స్ పడిపోతున్నట్టు అంటే సెవెన్ హండ్రెడ్ క్యూసెక్స్ క్యాల్యులేట్ చేస్తే ట్వంటీ థౌసండ్ లీటర్స్ పర్ సెకండ్ థర్డ్ 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 వెళ్ళిపోతున్నాయండి అట్లాగా కంటిన్యూస్గా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ మీకు అన్ని అన్ని లీటర్స్ ఒక క్యూబిక్ సెకండ్ అంటే ఒక క్యూబిక్ మీటర్ అంటే థౌజండ్ లీటర్స్ ఒక క్యూబిక్ సెకండ్ అంటే ట్వంటీ లీటర్స్ తాగునీటి కావాల్సిన మనుషులకి అక్కడ రైతులకి నీళ్లు కావాలా ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ప్రజలకి నీళ్లు కావాలా కానీ మనం ఏం చేస్తున్నాము అక్కడ శివార్లలో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ లుగ్నా చెప్పట్లేదు కదా వాళ్ళు ఒఫిషియల్ మ్యాప్స్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ ఓరో స్పోర్ట్స్ అనండి వేరే ఇప్పుడు మేము వెళ్ళి చూసినామండి మేము వెళ్ళి ఇల్లు చూసినాం ఎఫ్టీఎల్లో ఇప్పుడు మొన్న సర్వే చేసిన దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ లో నురుగు చూసామండి హిమాయత్ సాగర్ లో నురుగు చూసినామండి స్టార్టింగ్ ఆఫ్ హిమయ హుస్సేన్ సాగర్ కప్ పైదా ఓగావా ఇద్దరు రెండు హుస్సేన్ సాగర్లు జన్మనిచ్చినాయి ఇప్పుడు అక్కడ నురుగు చూసినాం మేము హిమాయత్సాగర్ లో తాగే నీటి ఇటు రిజర్వాయర్లో అక్కడ చాలా బ్రిక్ ఏంటది సిమెంట్ రోలింగ్ చాలా వచ్చేసినాయి ఇప్పుడు జస్ట్ నియర్ బై ది రిజర్వాయర్ అనమాట సో అక్కడ అవి అన్నీ ఇక్కడికి వస్తున్నాయి సువేజ్ నీళ్ళు ఇందులోకి వస్తున్నాయి ఎఫ్టీఎల్స్ ఏమో తారుమార్ కొత్త ఎఫ్టీఎల్స్ పెట్టేశారు కొత్త ఎఫ్టీఎల్స్ పెట్టే అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు ఓరో స్పోర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ లోపల ఉందంటే ఓరో స్పోర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్ ఉంది ఉంది జడ్జికి ఇంకేం కావాలా మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాం ప్రైమరీ ఎవిడెన్స్ ఇస్తున్నాం మేము జడ్జికి తెలంగాణ గవర్నమెంట్ అటువైపు నిలబడి ఉంటుంది ఆ ఓరో స్పైట్స్ వైపు ఫినిక్స్ వైపు అపర్నా వైపు వైఆర్ యూ ఫైండింగ్ ద గవర్నమెంట్ ఆల్వేస్ ఆన్ ది సైడ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ మెగా మెగా వైపు ఉంటుంది ఖాజాగూడ కింద ఖాజాగూడ చెరువులో రోడ్ వేసేసారు ఖాజాగూడ చెరువు కింద 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 ఉంటుంది అందులో ఏమో ఇట్ ఈస్ ఓండ్ బై కళ్యాణ్ అని చెప్పేసి తర్వాత కన్స్ట్రక్షన్ బై మెగా అని చెప్పేసి ఈసీ తీసుకొస్తారు ఎన్ఓసి ఇచ్చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పండి ప్రజలు తప్పు ఇక్కడ ఇందులో ప్రజలు తప్పు ఉందా గారు ఈ రెండు జలాశయాలు కూడా బఫర్ జోన్ నిర్ధారించి మేము మొత్తం వీటి రక్షణకి సంబంధించి ఖచ్చితంగా ప్లాన్స్ చేస్తామని చెప్పి ఎస్సూరెన్స్ గా చెప్తోంది ప్రభుత్వం ఇజ్ ఇట్ పాసిబుల్ అయ్యే పనేనాది ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ లో ఏదైతే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చిందో దట్ ఇవి ఏ మాత్రం ఒక పొలిటిక్ ఉండకూడదు జియో ట్రిపుల్ వన్ బర్కర ఉండాలా అని సుప్రీంకోర్టు చెప్పేసిన తర్వాత టూ థౌజండ్ లో ఒక సైంటిఫిక్గా ఆలోచించుకొని ప్రజల వెల్ఫేర్ ఆలోచించుకొని సైన్స్ ఆలోచించుకొని అప్పుడు వాళ్ళు ఎవరికి దిక్కొట్టారు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆ పర్మిషన్ని వాళ్ళు ఏమైంది డిస్మిస్ చేశారు తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు డిస్మిస్ చేశారు ప్రభుత్వాన్ని ఆర్డర్ ఇచ్చిన పర్మిషన్ని డిస్మిస్ చేసింది ఎవరు సుప్రీంకోర్టు అయితే వాళ్ళు ఒక సురాణ పెద్ద విలేజ్ అంటే పెద్ద ఆ జివోటబుల్ వన్ విలేజ్ అనమాట హిమాత్సర్కి ఆనుకొని ఉంటుంది ఆ పెద్దషాపూర్ విలేజ్లో కడుతున్నప్పుడు తప్పు అని చెప్పి ఒక సురానాని సుప్రీం సుప్రీంకోర్టు కట్టేసాను నేను కమిషన్ చేసేస్తున్నాను అవన్నీ చెప్తున్నప్పటికీ అది దిక్కొట్టింది కట్టరాదు అని చెప్పి డిస్మిస్ చేసింది ఈరోజు ఆంధ్ర గవర్నమెంట్ ఏదో మ్యామ్ ఆంధ్ర గవర్నమెంట్ కంటే ఎక్కువ మేలు చేసేస్తాము అందుకనే కదా మాకు తెలంగాణ రావాలా అని పోరాటం చేసి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ గవర్నమెంటు వంద వెయ్యి సురణాలు రావచ్చు అని చెప్పి ఆ పర్మిషన్ ఆ ప్రాహిబిషన్ తీసేసి జియో ట్రిపుల్ రిపీల్ చేసిందండి ఇది నిజం ఇది అండి నిజమండి ఇప్పుడు మీరు చెప్పండి హండ్రెడ్ ఒక సురాణానే వద్దన్నదే సుప్రీంకోర్టు అప్పుడు మరి ఇప్పుడు వంద శురాణాలు రావచ్చు అక్కడ వెయ్యి సురాలు రావచ్చు మీరు ప్రొహిబిషన్ తీసేస్తున్నారు మీరు బ్యాన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఎత్తేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏమైనా వస్తుంది కాబట్టి మీరు ముందంజ ప్రజలకి ఏం చెప్తున్నారు ట్వంటీ టూ ఎస్టీపీస్ చెప్తారా టూ ఎస్టీపీస్ పెడతారా తాగునీటి రిజర్వాయర్లో కొత్త రిజర్వాయర్ కడుతున్నారు ఉన్న రిజర్వాయర్ని మీరు ఒరిజినల్ కెపాసిటీకి తీసుకురండా అని చెప్తుంటే పైగా ఇంకోటి చెప్తాను మీకు ఇది ఒరిజినల్ కెపాసిటీ ఇదైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ అని వీళ్ళు తప్పుడు సమాచారం త్రీ పాయింట్ నైన్ అని చెప్తున్నాను కదా ఇది సెవెంటీన్ నైన్టీ ఫీట్కి కి దానికి ఇంకా ఎయిటీన్ టెన్ ఫీట్కి ట్వెల్వ్ టీఎంసీ ఎఫ్టీ అండి దాని హోల్డింగ్ కెపాసిటీ అంటే ఎంత రిస్టోర్ చేయాలా ఎంత పూడిక తీసి దాన్ని మెయింటైన్ అన్నమాట దాని షోర్స్ నుంచి ఎవిక్షన్ అంతా తీసేసి దాని ల్యాండ్ ఉంది వాళ్ళ ఒఫిషియల్ మ్యాప్స్లోనే ఉంది ఎంక్రోచ్మెంట్స్ అంతా రాసి సో వాళ్ళు అదంతా తీసేసి పూడిక తీసి రిజర్వాన్ని ఇంకా పెద్దకి చేసి డ్యామ్ హెల్త్ అది ఒక డ్యామ్ అది మీరు మా మినిస్టర్ గారు ఒక్క ముక్క మీరు ఎప్పుడైనా ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం వచ్చి మూసీ నది ఈసీ నది మీద రెండు ఆనకట్టలు ఇవి రెండు రిజర్వ్ డ్యామ్స్ ఇవి ఫ్లడ్ అప్పుడు వచ్చింది నైన్టీన్ నాట్ ఎయిట్లో ఇంకా మళ్ళీ ఎప్పుడు ఫ్లడ్ రాలేదు హైదరాబాద్కి అది కాపాడుకుంటూ వచ్చింది మంచి నీళ్ళు ఇస్తుంది భూగర్భజాలన్ని నీళ్ళు ఇస్తున్నాయి ఈ ఫ్లడ్ని కాపాడింది ఒక్కసారైనా మీరు విన్నారా కావాలని దాన్ని ఫ్లడ్ ప్రొటెక్ట్ చేసే మెకానిజం అనే మాట ఎత్తరు అది ఒక రిజర్వాయర్ అది దా జలాశయాలన్నింటినీ అక్కడ కాపాడుతుంది అక్కడ హోల్డ్ చేసి ఇటు ప్రజల్ని కాపాడుతుంది అని ఆ మాట తీసుకున్నారు మాటిక్కడ భూమి భూమి విలువ పెరిగింది ఇంతకంటే రైతులకు ఇంక మేలే ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీలాంటి యాక్టివిస్ట్ చెప్పే మాటలు ఎంతవరకు జనాలకు వెళ్తాయి ఎంతవరకు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు భూమి వాల్యూ పెరిగిందంటే ఏంటి అక్కడ వాళ్ళు అమ్మదలుచుకున్నారా అంటే ఉసి కదా రైతుల్ని అమ్మమని ఎందుకు భూస్వాముల్ని మీరు భూహీనులుగా చేయదలుచుకున్నారు అది చెప్పండి నాకు ఎవరి వేరేవారి మీద ఎవరు కొంటారు వాళ్ళ వాళ్ళకి వాల్యూ పెరిగిన తర్వాత అంత వాల్యూ పెట్టి కొనేది ఎవరండి ఈజ్ ఇట్ నాట్ ద వెల్దీ రిచ్ రియల్ ఎస్టేట్ పీపుల్ అండ్ ద పొలిటీషియన్స్ అండ్ ద బ్యూరోక్రాట్స్ ఆఫ్ మనీ పెద్ద జేబులు కాదా అది కొనేది మీరు వాల్యూ పెరుగుతుంది ఇంకా ఏంటి వాల్యూ పెరుగుతుంది ఏంటి ఉంచుకోమన్నా అమ్ముకోమనా అమ్ముకోమని అమ్ముకోమంటే ఎవడు ఎవడు కొనేది వాళ్ళని భూస్వాముల్ని భూహీనులుగా ఎందుకు చేస్తున్నారు మేము అదే చెప్పాం రైతులకి ఎందుకు మీరు భూ సోముల నుంచి అక్కడ మేము మారో దలుచుకోలేదు మేడం మేము మేము వ్యవసాయం చేసుకుంటామంటున్నారు వాళ్ళు మాకు సదుపాయాలు కావాలి మేము ఎందుకు కదులుతాం ఇక్కడ నుంచి అని అంటున్నారు అంతే ఏంటంటే మాకు మా పక్కన జీవోట్రిపులు వన్ బయట ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంది వాల్యుయేషన్ ఎక్కువ చేయాలా ఈ ప్రోహిబిటెడ్ జోన్లో మనం ఎక్కువ సబ్సిడీస్ ఇవ్వాలా ఎక్కువ ప్యాకేజెస్ ఇవ్వాలా వాళ్ళకి వాళ్ళు ప్యాకేజెస్ ఎవరు ఉంటుంది అందరు అక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అంటారు అప్పుడు ఏమంటారు వీళ్ళు నో దే డోంట్ వాంటెడ్ దే వాంటెడ్ ఫర్ చెప్పారు కదా గ్రీన్ సిటీ అని చెప్తూనే ఉన్నారు కదా గ్రీన్ సిటీ ఎవడ కన్స్ట్రక్ట్ చేస్తాడు రైతు కన్స్ట్రక్ట్ చేస్తాడా రైతు కావాలా గ్రీన్ సిటీ రైతుకి ఎస్టిపి కావాలా ఇందులోనే నిజం ఉంది కదండి వాళ్ళు ఏం రైతు రైతు ఉన్నారు మరి గ్రీన్ సిటీ ఎవరికి ఏం పని పాస్ చేశారు మా గ్రీన్ సిటీ కావాలా ఇక్కడ అని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తరణ మనం చూస్తున్నాం దీనికి తోడు ఇంకా హౌసింగ్ ఫర్ పూర్ ఇట్లాంటి కొన్ని కొన్ని చూస్తున్నాం దీంతో పాటు ఇప్పుడు ఈ ట్రిపుల్ వన్ జీవో రద్దు అని చెప్పి వీళ్ళు అంటున్నారు దీంతో ఇంకొక లక్ష ముప్పై వేల ఎకరాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అది జరిగితే ఎలా ఉంటుంది హైదరాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అూజ్ డ్యామేజ్ ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ జివోలో అక్కడ ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కూడా నిర్ధారించబడింది జివో ట్రిపుల్ వన్ లో ఇట్ వాస్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఆ లెక్కన అది ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది అదంత తక్కువ డెన్సిటీ అక్కడ పాపులేషన్ ఇచ్చుకుంటా అయితే హైదరాబాద్లో వచ్చి నేను మొప్పు చెప్తాను అలా ఎప్పుడో ఎఫ్ఎస్ఐ పెట్టలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ కొంచెం ప్రాధాన్యత ఎంప్లాయ్మెంట్ వస్తుంది జనరేషన్ అని ఈరోజు ఇంత పెద్ద డెన్సిటీ వెహికల్ పాపులేషన్ పా మానవ పాపులేషన్ వెహికల్ పాపులేషన్ ఇంత పెరిగిపోయినా కూడా వీళ్ళు ఎఫ్ఎస్ఐ మీద ఇప్పుడు కూడా వాళ్ళు బ్రేక్ తీసుకురావట్లేదు పుటింగ్ ఏ బ్రేక్ ఆన్ ది ఎఫ్ఎస్ఐ ఫ్లోర్స్ బెస్ట్ ఇండెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే డెన్సిటీ ఆన్ ద రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్కి మ్యాచ్ అయి ఉండాలా ఇప్పుడు ఇప్పుడు టోటల్లీ మిస్ మ్యాచ్ అయి ఉంది అది కాకుండా వీళ్ళు ఏదైతే ఏరియాలో ఇప్పుడు కోకాపేట్లో ఏదైతే న్యూపాలసీని ఇప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ ఏకర్స్ది చేస్తున్నారు కదా లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేసినప్పుడు కూడా అప్పుడు కూడా నేను గొంతెత్తాను ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ ఇది క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది జియో ట్రిపుల్ వన్ ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉంది ఇది మొత్తం ఆ సూర్యుని చెరువు దగ్గర అది ఖానాపూర్ విలేజ్ సూర్నీబురు సూర్యుని చెరువుకి మొత్తం ఏదైతే ట్రిబ్యుటరీస్ దానివన్నీ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వాటి మీద వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి అక్షన్ చేశారండి అంత ఐ మీన్ అంత రియల్ ప్రతి ప్రతి ఛానల్ ప్రతి లేక్ మనకి ల్యాండ్ లా కనిపిస్తుంది ప్రతి రాక్ ఒక పుట్ట మనకి ల్యాండ్లా కనిపిస్తుంది ప్రతి ఓపెన్ స్పేస్ మనకి ల్యాండ్ లా కనిపిస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ మనకి కమర్షియలైజ్ చేయాలనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ టోటలీ అబౌట్ జస్ట్ రెవెన్యూ అండ్ సమ్ కమర్షియలైజేషన్ బట్ ద పాయింట్ హియర్ ఇస్ దాట్ వీ కెనాట్ లివ్ వితౌట్ దిస్ ఓపెన్ స్పేసెస్ వితౌట్ ది రాక్స్ అండ్ పిరాన్ చెరువు దగ్గరికి వెళ్తే కళ్ళు నీళ్ళు వస్తాయండి సన్నిహిత హిల్స్ అని చెప్పేసి పిరాన్ చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా క్యాచ్మెంట్ ఏరియా లోకి ఉండడం అంటే అది ఒకసారి జన్నత అన్నమాట అది ఒకసారి స్వర్గం అది అట్లాంటిది సన్నిహిత హిల్స్ని మొత్తం బుల్డోస్ బుల్డోస్ చేసి అక్కడ రాక్ అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు దాని పేరు ఇంకా రాక్స్ని మొత్తం హిల్ని మొత్తం పూడగొట్టి ఇప్పుడు అది రాక్ అపార్ట్మెంట్ అన్నమాట హిల్ అపార్ట్మెంట్ అన్నమాట ఇదండి మన జోక్స్ ఇవి మన మానవాళ్ళు మనము చేసుకుంటున్న ఇన్ని సంవత్సరాలు మీ పోరాటంలో క్లియర్గా మీ చెరువులు చెరువుల పరిరక్షణ వీటికి మీకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటో క్లియర్ అర్థం అర్థమవుతోంది బట్ ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు ఏం చేయాలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పోరాటం ద్వారా యాక్చువల్లీ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్ నథింగ్ ఇట్ ఈస్ సింపుల్ ఆనెస్టీ అండ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ కామన్ సెన్స్ ఆనెస్టీ ఈ రెండు ఉంటే ఎవరైనా అండి ఆ బాలాజీ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ని కూడా మనం మిస్టర్ చేసి మనం బ్రతకొచ్చు హైగా నేను నిజంగా చెప్తున్నాను ఎందుకు అంటే మన దగ్గర మంచి సైంటిస్టులు ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు బ్యూరోక్రాట్స్ ఉన్నారు వీళ్ళని వంచేసి వాళ్ళని మెడబెట్టి వేరే వేరే పనులు చేయించుకోవడం వాళ్ళు కూడా ఎస్ ఎస్ఆర్ ఎస్ఆర్ అనుకుంటే చేసుకోవడం దిస్ ఈజ్ వాట్ ఆనెస్టీ లేకపోవడం వల్ల జరుగుతుంది మనము ఆల్రెడీ మనకి వ్యవస్థ మన సిటీ మనకి చేతుల మీద ఇట్లా హాతమే జన్నత్ అన్నమాట ఇట్లా ఇచ్చారు మనకి ఈ సిటీ మనం మంచిగా జస్ట్ మెయింటైన్ ఒకటే కావాలి ఏదైతే మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు మీకు దుర్గం చెరువు నుంచి ఒక హైట్ అనమాట సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబౌవ్ అక్కడ నుంచి మీరు కిందికి మల్కం చేరుకు వస్తారు అక్కడ నుంచి మీరు ఇబ్రాహిం చెరుకు వస్తారు అక్కడ నుంచి మూసీ నదికి వస్తారు ఇట్లా మూసీ నదిలోకి నార్త్ సౌత్ నుంచి ఒక హైట్ నుంచి హైట్ నుంచి అంటే ఇట్లా ప్రతి చోట ఉంద ఎక్రాస్ ద మూసీ నది ఉందన్నమాట ఇది ముఖ్యంగా మన సిటీ గురించి చెప్పుకుతాయి అయితే ఆ వ్యవస్థ ఉన్న వ్యవస్థని మనం ఆ లేక్ స్లోపలికి వచ్చేసాం ఈ కనెక్టింగ్ చేరు నాలాస్ లోపలికి వచ్చేసాం ఇది మనం చేయాల్సిందేంటి ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నాను కదా ఆ కనెక్టింగ్ ఈ ఏదైతే గ్రావిటీ ఫ్లో చెప్పాను ఆ లేక్ లోపలికి రావడం నాలా లోపలికి రావడం అని చెప్పాను ఆన్సర్ మీరే చెప్తారు కదా ఏమని చెప్తారు మిమ్మల్ని మినిస్టర్ చేస్తారేపు మీరు ఏమని చెప్తారు అరే ఇవన్నీ వ్యవస్థ అంతా ఉంది కదా ఈ గ్యారావిటీతో ఉంది కదా ఈ ఛానల్స్ కూడా అన్ని వెళ్తాయి సో కాబట్టి నేను మొత్తం క్లియర్ చేసేస్తాను అప్పుడు ప్రజలకి నీళ్ళు ఏం వెళ్లకుండా ప్రజలకి కావాల్సినప్పుడు నీళ్ళు ఉండాలా ప్రజలకి అనవసరం లేనప్పుడు వాళ్ళు మునక్కూడదు ఇక్కడ ఎట్లా ఉందంటే నువ్వైతే దాహంతో చచ్చిపో లేకపోతే నువ్వు మునిగిపో అట్లా ఉంది ఇప్పుడు సో దట్ ఈస్ అది కూడదు సో వాట్ ఆమ్ టెలింగ్ ఇస్ ఐడెంటిఫై చేసిన లేక్స్ని తామే కోర్స్కి వెళ్ళలేదు ఐడెంటిఫికేషనే తప్పు కోర్ అక్కడ చెరువు ఉన్నా అది తప్పు అది ఊరికి నీళ్ళు వచ్చినాయి ఇట్లా ఇట్లాంటి మాటలు చెప్తున్న బ్యూరోక్రాట్స్ మీరు మినిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు నో ఇట్ హ్యావ్ టు గో బై రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా ఆల్రెడీ ఉంది ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంది మేను విత్ ఏంటంటే ఆ వ్యవస్థ పీపుల్ పార్టిసిపేషన్ వ్యవస్థ అక్కడ ఉంది నేను అన్నిటిని యాక్టివేట్ చేసి ఇవన్నీ తీసేసి ఎక్స్పోర్ట్ ఐ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ Where we can export water. We need not import water from Kaleshwaram, pojama reservoir. We don't need For all the these. Ocean. మనం ఇక్కడి నుంచి ఎంత వాటర్ సమృద్ధిగా పొదుపు అండి పొదుపు చిన్న సంసారం కూడా మనం ఏం చెప్తాం పొదుపుగా చేసుకోవాలా అని ఒక ప్రిన్సిపల్ చెప్తుంటాం ప్రభుత్వానికి అదే అప్లై అవుతుంది ఈ తెలంగాణ సంసారం ముఖ్యమంత్రి గారి సంసారం ఏంటి తెలంగాణ మొత్తం అప్పుడు ఆయన పొదుపుగా ఏం ఎంత తక్కువ ఎనర్జీ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత తక్కువ ఉండాలా అనేది ఆలోచించాలా కార్బన్ మేము ఉంటాం ఎట్లా తగ్గిస్తాం ఫైనల్గా మ్యామ్ పబ్లిక్ ఏం చెప్తారు పబ్లిక్కి మీ పోరాటం ద్వారా మీరు తెలుసుకున్న దాని ద్వారా పబ్లిక్ ఏం అడ్వైజ్ చేస్తారు ఏం అర్థం చేసుకోవాలి పబ్లిక్ పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ముందు యాక్చువల్లీ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్కి నేనేం సజెస్ట్ చేస్తున్నాను అంటే మనం తెలంగాణ నుంచే అది చేయాలండి ప్రతి సబ్జెక్ట్ ఇదైతే మనం చదువుతాం కదా ఆ ప్రతి టాపిక్ మీద మన సొసైటీ మీదలో ఉన్న ప్రతి టాపిక్ మీద చట్టం ఉంది సో స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ స్కూల్ కానీ అట్ హై లెవెల్ ఐఎమ్ నాట్ థింగ్ స్మాల్ లెవెల్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన లా వాళ్ళకి దాంతోనే లా సపరేట్ సబ్జెక్ట్ కాదండి మినిమం ఏదైతే తెలియాలో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కాకుండా సబ్జెక్ట్కి పట్టని లా తెలుసుకోవాలండి అప్పుడు జాగరణ ఉంటుందండి అవేర్నెస్ ఉంటుంది ఇంకొకటి ప్రజలకి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఎలెక్ట్ చేసిన వాళ్ళని ఆ ఓట్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీ పర్సెంటే ఓటింగ్ ఉంది అదొకటి దురదృష్టం సో ప్రజలు ఏంటి తెలుసా ఎలెక్ట్ అయిన వారు వాళ్ళకి మనం జిమ్మెదారి వాళ్ళని ఒక్కరోజే కాదు ఓట్ చేయడం మళ్ళీ మనం వెళ్ళి అడగల ఓట్ వేసినా వేయకపోయినా ఫస్ట్ యు గో ఎన్ ఆస్క్ దమ్స్ వాట్ ఈస్ ఇట్ సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రోడ్ నా ఇంటి ముందు ఉన్న రోడ్లో పనులు మొత్తం జరుగుతుంటాయి ఎక్కడొక్కడో జరుగుతుంటాయి కానీ నాకు తెలియవు అది ఎవరు ఏం శాంక్షన్ తెలియదు వార్డ్ కమిటీ ప్రజలు అడగట్లేదు నాలాంటి కొంతమంది అడుగుతున్నారు సో ప్రజల్లో అవేర్నెస్ రావడం ముఖ్యం అయితే మీరు గమనించం ఏం తెలుసా అవేర్నెస్ ఎట్లా వస్తుంది ఫస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇప్పుడు నేను ఒక ప్లాన్ చెప్పాను అది రెండోది ఏంటి తెలుసా ప్రతి చట్టంలో ఏం ఉంటుంది తెలుసా గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ అవేర్నెస్ ఆఫ్ దిస్ లా అని ఉంటుంది ప్రతి చట్టంలో రాసుంటది ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినవి సాలిడ్ వేస్ట్కి సంబంధించినవి దే హ్యావ్ టు అలొకేట్ ఫండ్స్ ఫర్ బ్రింగింగ్ అవేర్నెస్ ఫర్ అడ్వకేసీ అని చెప్పి చట్టంలో రాస్తుంది కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చైర్మన్ని పెట్టకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్నే పెట్టకుండా లోకాయుక్తాలు డిస్ఫంక్షనల్ చేసేసి అన్ని చోట్ల ఏమో రిజర్వ్ ఫర్ ఆర్డర్ నా కేసు ఏమైనా పడిందంటే అది రిజర్వ్ ఫర్ ఆర్డర్ అని పడేస్తున్నారు వాళ్ళు అక్కడ సో ఇట్లా చేస్తూ ఉంటే ప్రజలు దే హ్యావ్ టు కీప్ పాస్కింగ్ ఇన్ ఎవరీ పార్లమెంటరీ మీన్స్ ఇన్ ఎవ్రీ నాన్ వైలెంట్ మీన్స్ ఇట్ ఈవబుల్ అండి ఇట్ ఈవబుల్ అండ్ ఇది ఏం తెలుసా ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాన వరద ఎండా ఇది కూడదు ఓకే ఎండలుబ్నా సార్వత్ గారు నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు ఇంటర్వ్యూ ఇవాల్ ఇంటర్వ్యూలో మన గెస్ట్ ఎకలాజికల్ యాక్టివిస్ట్ అలాగే సేవ్ ఆర్ అర్బన్ లేక్స్ కో కన్వీనర్ అండ్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ తెలంగాణ ప్రెసిడెంట్ లుబ్నా సార్వత్ గారు ఉన్నారు నమస్తే లుబ్నా సార్వత్ గారు హలో అండి నమస్కారం చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మీరు పర్యావరణం అలాగే చెరువుల పరిరక్షణ వీటి మీద మీరు పోరాటం చేస్తున్నారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర సిటీస్లో సిచ్యుయేషన్ ఎలా ఉంది ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే ఇంకా దారుణమైన పరిస్థితికి చేరుకుంటోందా ఏం గమనించారు మీరు ఇన్ని ఇన్ని సంవత్సరాలు గత టెన్ ఏళ్ళుగా మనం వానలు వస్తున్నప్పుడు వరదలు వస్తున్నాయి ఇది మునిగింది అది మునిగింది ఇన్ని లాక్ జామ్స్ అయినాయి ట్రాఫిక్ జామ్ అయింది కొంతమంది చెప్పోయారు కొంత ప్రాపర్టీ లాస్ అయింది అని ప్రతిసారి మీ ఛానల్ మీద ఇతర అన్ని ఛానల్స్ మీద మనం ఆ స్క్రోలింగ్ ఏదైతే మనం అప్పుడు చూసామో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అదే హెడ్లైన్ ఈరోజు మీరు స్క్రోల్ చేయట్లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎక్కడ అభివృద్ధి అంటే ఎక్కడ చూపించాలా మనం లాస్ట్ మైల్ దగ్గర ఎట్లా ఉంది ఒక నాకు ఫార్ములా రేస్ జరిగిందా లేకపోతే సెక్రటరేట్ భవ్యంగా ఉందా బంగారు తెలంగాణ ఇవన్నీ కాదు ఈ ప్రొవిజన్ వస్తుంది అని మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్స్ గంటకు గంటకు ఎన్నో వారాల ముందు దినాల ముందు చెప్తున్నారు అన్నీ చేస్తున్నారు అండ్ వీ నో దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఎక్కడండి మనము ఎక్కడున్నాము మీరు ప్రెస్ వాళ్ళే దానికి సాక్ష్యం కదా మీ హెడ్లైన్స్లో తేడా చెప్పండి నాకు ఏం తేడా వచ్చింది ఈసారి ఒక తేడా ఏం రావాల్సింది మనకి నో వేర్ దెర్ వాజ్ లాక్ జామ్ నో వేర్ వాటర్ ఆగింది అని ఎవ్వరికి ఏ నష్టాలు జరగలేదని ఎవ్వరు భయభ్రాంతాలు కాకూడదని వేసవి వచ్చింది ఇంట్లో ఉండండి జాగ్రత్త వానలు వచ్చాయి ఇంట్లో ఉండండి జాగ్రత్త దేనికి దేనికి భయపడాలా మనం టెక్నాలజీ ఎక్కడి దాకా తీసుకెళ్ళాము ఎడ్యుకేషను ఫార్వర్డ్నెస్ ప్రోగ్రెసివ్నెస్ ఎక్కడి దాకా తీసుకెళ్ళాము ఒక వాన వస్తే మనుషులు లోపల ఉండాలా వీళ్ళేమో వేసవేస్తే లోపల ఉండాలా వీళ్ళేమో మొత్తం చెరువుల్లో రిజర్వాయర్స్లో నదుల్లో మొత్తం బడాబాబులు కూర్చొని ఉంటారు ఇదండి చాలా వరకు మేము నివారించగలిగాం ఇదివరకు ఇంకా చాలా ప్రాంతాలు మునిగిపోతుండే హైదరాబాద్లో వర్షం వస్తే బట్ ఇప్పుడు బాగా మినిమైజ్ చేయగలిగాం ఈ నాలాల వర్క్ అది చేస్తున్నాం కాబట్టి అని మంత్రులు చెప్తున్నారు అట్లేం లేదా కనిపిస్తలేదా అట్లేమి మంత్రులు అది చెప్పక తప్పదండి అసలు మంత్రులు అది చెప్పే అవసరం ఏముంది పబ్లిక్ అది బయటకు వచ్చి చెప్తున్నారా మేము చాలా ఖుషీగా ఉన్నాం మేము అసలు మీ ఇంట్లోనే మన ఇంట్లో అంటున్నారు ఒక సైన్స్ సైంటిఫిక్గా ఈ వర్షం ఇంత పడుతుంది చూడండి అట్లా వస్తున్నాయి ఇవన్నీ ఇవి గవర్నమెంట్ ఇవి ప్రోత్సహించాల్సింది టు స్టడీ ప్రతి ఒక్కరికి ఏంటి మేఘాల ట్రావెల్ ఏంటి అసలు ఎందుకు ఈ క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాట్ ఈస్ ద రీజన్ డిప్రెషన్ అయిందా ఈ వాట్ ఈస్ ది న్యాచురల్ మెట్రలాజికల్ షిఫ్ట్ ఇవన్నీ గవర్నమెంట్ ఇది చెప్పాల్సి నే పీపుల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి మీరు ఇంట్లోనే ఉండండి మాకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇక్కడ మాకేమో రోడ్ల మీద నీళ్ళు వచ్చేసాయి మాకు మాన్యుల్స్ కనిపించట్లేదు ఇక్కడ పోలీసులు పోలీసులు అండి మేము రెస్పెక్ట్ ఇచ్చే కాన్స్టేబుల్స్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళేమో మ్యాన్ హోల్స్ నుంచి అంత తీయాలా డీజీపీ ఏమో వాళ్ళని ప్రశంసిస్తున్నారా మేము ప్రశంసించట్లేదు మేము బాధపడుతున్నాం ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయట్లేదని బాధపడుతున్నాం మేము ఇవన్నీ వాటర్ జామ్స్ అయ్యి ఇవన్నీ కళ్ళకు కదినట్టు డీజీపీ గారే చెప్తున్నారు ప్రశంసిస్తున్నారే అండ్ వాటర్ లాగా అంతా తీస్తున్నారే వీళ్ళు ఏం చెప్తున్నారండి అంతకంటే మేము థర్టీ మార్క్స్ నుంచి మేము థర్టీ వన్ మార్క్స్కి వచ్చామని చెప్తున్నారా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎస్ఎన్డిపి గురించి ఒక ముఖ్యమైనదండి ఏదైతే జివో ఎస్ఎన్డిపి గురించి ఒక ఎయిట్ హండ్రెడ్ క్రోజన్ ఏదో బడ్జెట్ పెట్టి రిలీజ్ చేశారో అందులో మీరు చూడాలి ముఖ్యమైన అంశాలు ఏంటి ప్రతి నాలకి వీళ్ళేమో రిటెన్షన్ వాల్ కడుతున్నారు అది కాదు కూడా కావాల్సింది నాలకి ఒక నిర్ధారమైన క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది దాని డెప్త్ని బట్టి దాని విడతిని బట్టి ఆ నాలకి అది ఎట్లా నిర్ధారించబడుతుంది దానికి కనెక్ట్ అయి ఉన్న అప్ స్ట్రీంలో ఉన్న చెరువుని బట్టి ఆ చెరువు వెడల్పు విస్తీర్ణ హోల్డింగ్ దాని అడుగు అవన్నీ చూసి దాన్ని బట్టి దాని అవుట్ఫ్లో ఛానల్ కనెక్టింగ్ టు అదర్ లేక్ ఉంటుంది మరి ఆ నాలలో మీరేమో రిటెన్షన్ వాల్ కడతా ఉంటే రిటెన్షన్ వాల్కి అంతవరకు ఆ నాలాల్లోకి పైనుంచి కాకుండా భూమి నుంచి కూడా అంత నాలాల్లోకి బై గ్రావిటీ వెళ్ళిపోతూ ఉంటుంది అది దాని సిస్టమ్ అట్లా తెచ్చేసారు బై గ్రావిటీ అన్నీ వెళ్తాయని మరి ఇక్కడ మనం కాంక్రీట్గా దాన్ని రిటెన్షియల్ మాల్స్ ఎంతో లోతుగా కట్టేస్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ ఏవైతే భూమిలోకి వెళ్ళి లోపల నుంచి నాలాలోకి వెళ్ళాలో అవి ఎట్లా వెళ్తాయి లోపలికి అంటే సిమెంట్ ఒకటేనా నా ఆన్సర్ ఇప్పుడు అన్నిటికీ అస్సలు చేయాల్సింది ఏంటి వీళ్ళు నారా క్యారింగ్ కెపాసిటీ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ప్రెజర్ ఎందుకు పడింది ఎందుకు ప్రెషర్ పడింది అంటే దాని స్ట్రీమ్లో ఉన్న చెరువు దాని విస్తీర్ణ తగ్గిపోయే దాని హోల్డింగ్ కెపాసిటీ అంత పూడికి వచ్చేసి దానిలో ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసి దానికి హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయే అప్పుడు ఆ క్యాచ్మెంట్లో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా అయితే మారదు కదా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్న నీళ్ళన్నీ ఆ లేక్లో ఉండడానికి స్థలమే లేక అవి ఇంకా రన్ ఆఫ్ అయిపోతున్నాయి కదా వన్ నాళ్ళలోకి సో నాలా మేనేజ్మెంట్ ఆఫ్ ద నాలా ఈజ్ టోటలీ కనెక్టెడ్ విత్ ది ఎంకరేజ్మెంట్స్ ఇన్ ది లెగ్స్ దాని విడ దాని విస్తీర్ణ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఎక్కువ రన్ ఆఫ్ అయిపోతున్నప్పుడు అది అక్కడ నిలవలేనప్పుడు ఇక్కడ దీని మీద ఒరిజినల్ కెపాసిటీ కంటే దీని మీద ఎక్కువ ప్రెషర్ పడింది ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మరి ఇక్కడ సంగతి కూడా వీళ్ళు చూడలేదు దాన్ని తీసేసి వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం అన్నది ఇట్ వాస్ ద గవర్నమెంట్ ప్రయారిటీ వాళ్ళు ఇష్టపడి ఉంటున్నారా ఉంటున్నామా మినిస్టర్ నాలా దగ్గర ఇదే ఇష్యూ మీద మున్సిపల్ శాఖ మంత్రి గతంలో కూడా మాట్లాడుతూ ఎంక్రోచ్మెంట్స్ అంటారు మేము వాటిని క్లియర్ ఆఫ్ చేద్దామని వస్తే ఇగో వాళ్ళని బలవంత పెడుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ మీరే రాస్తారు అని చెప్పి మీలాంటి యాక్టివిస్టు కానీ మా లాంటి మీడియాని కానీ ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ నిజంగా అక్కడ ఉంటున్న పేదల్ని తప్పించడమే ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ఉందా అందుకనే ఎంక్రోచ్మెంట్స్ ఇవేవి కూడా క్లియర్ ఆఫ్ కాలేని పరిస్థితి అంటారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఎంక్రోచ్మెంట్స్ అనగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఎంక్రోచ్మెంట్స్ అనగానే వీళ్ళు నాలాలు అంటుంటారు వీళ్ళు చెరువులు అన్నట్లేదు ఎందుకు ఎంక్రోచ్మెంట్స్ ఫ్రీగా ఉన్నాయి ఒక స్టేట్మెంట్ చెప్పమని చెప్పండి ఆల్ ఎం చెరువులు ఆర్ ఎంక్రోచ్మెంట్ ఫ్రీ అని చెప్పమనండి లేదు కదా మరి ఎంక్రోచ్మెంట్స్ గురించి వీళ్ళు లేక్ ఎంక్రోచ్మెంట్ గురించి వీళ్ళు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేక్ ఎంక్రోచ్మెంట్స్లో బడా టికెట్లు బడా పార్టీలు ఉన్నాయి నాలా ఎంక్రోచ్మెంట్స్ దగ్గర స్క్వాటర్స్ అంటే ఏంటి గతి లేక ఉంటున్నారు అక్కడ అది తేడా అది గమనించాలి క్లాస్ డిఫరెన్స్ వచ్చింది అక్కడ నేను వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు వీళ్ళనే నేమంటున్నానంటే వీళ్ళు గతిలేక ఉంటున్నారు కాబట్టి వీళ్ళని రీహాబిలిటేట్ చేయండి వాళ్ళేమో ఇమ్యూనిటీ ఒక పవర్ ఒక మనీ పవరు మదిల్ పవరు పొలిటికల్ పవర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళు లోపల కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎవెక్ట్ చేయండి ఎన్ని ఎన్ని లేవండి మా మాంసానికుంట మేకసానికుంటా పుప్పల్గూడ విలేజ్లో నా కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది దాంట్లో ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేసింది నిజం కాదా దాని మీద ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫినిక్స్ వైపు నిలబడి నాకు ఎదురుగుండా వాదించింది మైహోమ్ అవుతారు ఎదురుగుండ నార్సింగ్కి చెరువు నోటిఫైడ్ చెరువు అది టూ నైన్ త్రీ నైన్ దానికి లేక్ ఐడి కూడా ఉంది దాంట్లో ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది నిజం కాదా దాంట్లో వీళ్ళు గవర్నమెంట్ మొత్తం అక్కడ చెరువు ఉన్న వాళ్ళు రాసి ఉంది నోటిఫైడ్ చెరువుని వాళ్ళు అది తప్పు అంటున్నారు ఇప్పుడు ఏ ఏ చెరువుకైనా వాళ్ళు అది ఉండొచ్చు ఇంకొకటి బ మజిద్ బండా లేక్ని పట్టుకెళ్ళి వాళ్ళేమో దాన్ని ఫైనల్ ఎఫ్టీఎల్ కూడా విడుదల చేశారు హెచ్ఎండి వెబ్సైట్లో ఈ రోజు కూడా ఉంది అయినా కానీ అక్కడ ఎన్జిటీలు వాళ్ళు ఏం వాదిస్తున్నారు తెలుసా వాళ్ళు లేదు దట్ ఈస్ నా దట్ ఈస్ ఆల్ పట్టాలండ్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్ బై మిస్టేక్ ఇట్ ఈస్ డన్ రిజర్వాయర్ లోపల వీళ్ళు నా కాదు బ్రాహ్మణ్ కుంటాలో నా కేసు హైకోర్టులో నడుస్తుంది బ్రహ్మన్ కుంటాలో కూర్చుని ఉన్నారు వీళ్ళు ఆ ప్రైడ్ హోండా అక్కడ లోపల ఉన్నది లీవేజెస్ ఏదో ఒక రైజ్ అపార్ట్మెంట్ కూడా బ్రాహ్మణ్ కుంటాలో ఉంది అది కూడా పూపుల్ కూడా విలేజే మరి వీటి గురించి ఎప్పుడు ఎవరు మినిస్టర్ మాట్లాడింది మీరు వినరు చెప్పండి హౌ ఆల్ దిస్ పీపుల్ సిట్టింగ్ ద లేక్స్ ముంపు తగ్గించడం అంటే ఇదివరకు అంత కాకుండా కొంతవరకు మినిమైజ్ చేయగలగడం అండ్ లైఫ్ లాస్ లేకుండా ప్రాణ నష్టం లేకుండా చూడడం ఇవే మా ప్రయారిటీస్ అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇస్ దట్ ఎనఫ్ సరిపోతున్నా గ్రేటర్ వరకు చూసుకుంటే అది చాలా డిఫెన్స్ లో మినిస్టర్స్ దేనికి ఉన్నారు ఆ పోర్ట్ఫోలియోకి వాళ్ళు నిలబడాలా డిఫెన్స్ లోకి వెళ్ళి ఇవన్నీ డిఫెన్స్ మాటలు ఇవన్నీ మేము ఒక ప్రాణం పోలేదు ఒక వెహికల్ పోలేదు ఒక పంది పోలేదు ఒక కుక్క పోలేదు ఇది కాదు కదా వాట్ ఆర్ దే మెంట్ ఫర్ వాళ్ళ వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ మ్యాండేట్ ఏంటి వాళ్ళ పీపుల్ తరఫున ఒక మినిస్టర్గా నిలబడినప్పుడు వాళ్ళ మ్యాండేట్ ఏంటి ప్రతి చెరువుని వాళ్ళ కాపాడుకోగలగాల ప్రతి చెరువును ఎవెక్షన్స్ని రిజర్వాయర్ని నదిని మనం ఏంటి మన అదృష్టం అసలు వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారా మూసీ నది లోపల మనకు కావాల్సింది ఏంటి దాని విస్తరణ ఎంత ఉందో దాని వెడల్పు మొత్తం ఉండాలా దాని క్యారింగ్ కెపాసిటీ ఉండాలా అయితే వీళ్ళ ప్రయారిటీ ఏంటి దాంట్లోపల ఎంత దాని మీద ఎన్ని వంతెనలు కట్టాలన్నదే మన ప్రయారిటీ దుర్గం చెరువు నెక్టార్ కాలనీలో ట్విట్టర్లో ఆ పోలీస్ కానిస్టేబుల్ నిలబడి ఎంత చేస్తూ ఉంటే దానికి ప్రశంసిస్తూ డీజీపీ గారో ఎవరో ట్వీట్ చేశారు ఓకే దానికి నేను బాధపడ్డాను ఎందుకు నెక్టార్ కాలనీ దుర్గం చెరువు లోపల కూర్చొని ఉన్నది కాబట్టి నాలాంటి తెలిసిన వాళ్ళు బాధపడతారు ఆ కానిస్టేబుల్ మీద నేనేం గర్వపడట్లేదు కానిస్టేబుల్ని చూసి నేను బాధపడుతున్నాను ఆయన జాబ్ గురించి చేస్తున్నారు ఆయన అంతా అసలు అయితే నెక్టర్ నెక్టర్ కాలనీ ఈజింద దుర్గం చెరువు అట్లా లేక్స్ని విచల విడిగా మల్కం చెరువు లోపల రోడ్డు కట్టేసి లోపల ఇంకా లోపల ఫెన్సింగ్ని లోపల జరిపేసి ఎఫ్టీఎల్ని తక్కువ చేసేసి ఆఫీషియల్ మ్యాప్స్ని వీళ్ళు ఖాతరు చేయడం వీళ్ళే కొత్త ఎఫ్టీఎల్ మ్యాప్స్ పెడుతున్నారు కాపురా నుంచి ఫోన్స్ వచ్చినాయి ఈరోజు కాపురానికి ఇప్పుడు దాకా మూడు ఎఫ్టీఎల్ మ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు నాలుగో ఎఫ్టీఎల్ మ్యాప్ ఇచ్చారు మేడం అని చెప్పి నాలుగోది నాకు పెడుతున్నారు వాళ్ళు ఇంకా చిన్నగా చేసేసి మల్కం చెరువు కూడా అంతే ఖాజా కూడా చెరువుంచి హైకోర్టు అడిగింది అది నా కేసు నడుస్తూ ఉంది రెండు రెండు ఎఫ్టీఎల్సా మూడు మూడు ఎఫ్టీఎల్సా ఎప్పటికప్పుడు వాళ్ళు తగ్గించేస్తూ ఉన్నారు ఎఫ్టీఎల్ చెప్పండి వెళ్లాల్సిన నీళ్లు ఎక్కడ వెళ్ళాలి నీళ్ళు చెరువులోకి వెళ్లాల్సింది పోయి నీళ్ళేమో ఇట్లా రోడ్ల మీద ఎందుకు ఉంది అసలు డిఫెన్స్ దేని గురించి వెళ్ళదు బాగు చేస్తున్నాం చెరువుల్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు నేను మీకు ఇప్పుడు జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇలా ఇలా ఇచ్చేసానండి వీళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నది చెరువుల్లో దే యాక్చువల్లీ సిటీ వాళ్ళ నోటిఫైడ్ చెరువు లోపలే కూర్చుని ఉంటే ఇప్పుడు ఆ చెరువు కాదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు ఏంటి వీళ్ళ మెయింటెనెన్స్ వెన్ దే సిటింగ్ ఇన్సైడ్ దగ్గర రోజు రోజుకి ప్రతి రోజు ఒక లేక్ బిస్నిటీ నుంచి కంప్లైంట్ వస్తుంది అరే మాది పూడ కొడుతున్నారు మాది పూడ కొడుతున్నారు డంపింగ్ అవుతుంది లే అంబేద్ చెరువు నుంచి ఎన్ని కంప్లైంట్స్ అమీన్పూర్ చెరువు నుంచి ఎన్ని కంప్లైంట్స్ అడ్వకేట్ రవి గారు అని ఆయన వేశారంట ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి దే ఆర్ డైరెక్ట్లీ ట్వీటింగ్ ఇట్ టు మినిస్ట్రీ ఆఫ్ ఇంకొకటి అండి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అంటారు ఇప్పుడు వాల్టా అని చెప్పి వాల్టా యాక్ట్ టూ థౌజండ్ టూ కింద స్టేట్ వాల్టా అథారిటీ ఉంది మండల్ వాల్టా అథారిటీ ఉంది డిస్ట్రిక్ట్ వాల్టా అథారిటీ ఉంది ఆ వాల్టా అథారిటీ ప్రకారం ఏంటి ది కలెక్టర్ ఈజ్ ద హెడ్ అండ్ ది సివిల్ సొసైటీ పార్టిసిపేషన్ ఈజ్ ఎ మస్ట్ అండ్ ది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యే ఎంపీ అండ్ ది ఎలెక్టెడ్ వార్డ్స్ దే హ్యావ్ టు బి మస్ట్ అండ్ దెన్ ది అథారిటీస్ వీళ్ళు ముగ్గురు కలయికగలది వాల్టా అథారిటీ బై లా ఇట్ ఈస్ మ్యాండేటర్ అనమాట స్టేట్ లెవెల్లో అయితే థర్టీన్ మంది చెప్పండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి ఈ రోజు దాకా ఒక వాల్ట అథారిటీ మీటింగ్ జరిగిందా జరగలేదు స్టేట్ లెవెల్లో జరగలేదు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగలేదు మండల్ లెవెల్లో జరగలేదు వీళ్ళు యాక్చువల్లీ దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ట్రీస్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నోటిఫై చేస్తారు వాళ్ళ కింద ఉంది వాళ్ళకి మెజిస్ట్రల్ పవర్స్ ఇవ్వబడినాయి ఆ చట్టం ప్రకారం కలెక్టర్ ఎనీవే హ్యాస్ దోస్ మరి పవర్స్ కానీ ఈ చట్టంలో కూడా ఇచ్చారు అంత స్ట్రిక్ట్గా ఉంది అది అండ్ దాంట్లో బ్యూటీ ఏంటంటే బై లా పార్టిసిపేషన్ ఉంది ఏంటి ముగ్గురు కలయిక ప్రజలు ఎలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ ఈ ముగ్గురు కలయిక గల అథారిటీస్ని వీళ్ళు పసంద్ చేయట్లేదు వీళ్ళకు ప్రజల పక్కన నిలబడి మాట్లాడడం ఇష్టం లేదా లేకపోతే వాళ్ళ ప్రశ్నలు వస్తాయని బాధ ఏంటో మరి మాకు తెలియదు స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మండల్ దాకా ఒక్క వాల్టర్ అథారిటీ మీటింగ్ లేదు చెప్పండి ఇది ఇవి జరిగితే సరిగైన ఇవి జరిగితే ప్ర ప్రజలు అట్లా వస్తూ ఉంటే సమస్యలన్నీ అప్పటికప్పుడు వాళ్ళకి తెలుస్తాయి ఎక్కడ గండి పడుతుంది ఎక్కడ ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తాయి ఇంకొకటి టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా జరిగినాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీలో కూడా జరిగినాయి బై లా ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ది వార్డ్ కమిటీ షుడ్ బి ఫార్మ్డ్ వార్డ్ కమిటీ వార్డ్ కౌన్సిలర్ వార్డ్ కార్పొరేటర్ ఎలక్ట్ అయ్యేదే దీనికి సంవిధానం ప్రకారం గ్రాస్ రూట్స్లో చేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా అవుతుంది అనేసి ప్రతి వార్డ్లో వాళ్ళకి తెలిస్తే అక్కడ సమస్యలు అక్కడ చెరువు సమస్యలు ఇక్కడ నాలా సమస్యలు వార్డ్కి ఎవరికి తెలియని తెలీదు అక్కడ వచ్చి ఏవేవో పనులు చేసుకొని పోతూ ఉంటారు నోబడి నోస్ దట్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ దగ్గరే ఉంది కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో పోతున్నారు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు ఇది ఎన్ని వెళ్ళలేదు మన ప్రతి ఛానల్లో ఇది మరి వాళ్ళు డిఫెన్స్ దేనికి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు గవర్నెన్స్ మీదనే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ అథారిటీ లేదు వార్డ్ కమిటీస్ లేవు వార్డ్ కమిటీలు కూడా ఇంకెన్నో కమిటీలు పెట్టచ్చు నా మ్యాండేట్ నా ప్యాఫెట్ని అదే రాశాను నేను ఇది కాకుండా వాళ్ళు చెరువుల వాళ్ళ కబ్జాల మీద ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి డైలీ ట్వీట్ అవుతున్నాయి నా దగ్గర వస్తున్నాయి మినిస్టర్ దగ్గర వస్తున్నాయి అన్ని దగ్గర వస్తున్నాయి వాట్ ఆర్ దే డూయింగ్ అబౌట్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ నా కేసే చూసుకోండి మీరు ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ హైకోర్టులో బ్రాహ్మణ్ గుంట ఏం చేశారు మూసినది నా కేసు ఏం చేశారు కాజగూడ చెరువు నా కేసు ఏం చేశారు పల్లె చెరువు దాని మీద మొత్తం వాళ్ళు కాశ్మీర్ బిల్డర్స్ కొహినూర్ బిల్డర్స్ మొత్తం వేసేసి ఉంది అందరికీ రాసే నేను ఇట్ ఇస్ పాటిలిన్ బండ్లగూడ అండ్ పార్ట్లీన్ రాజేంద్ర నగర్ ఆర్డీఓకి తెలుసు అందరికీ తెలుసు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంకా అట్లాగే ఉంది అదంతా సిటీ ఆఫ్ లేక్స్ అని మన హైదరాబాద్కి పేరు బట్ ఆ వేల చెరువుల్లో మొత్తం ఎన్ని చెరువులు మాయమైపోయి ఇంకెన్ని మిగిలి ఉన్నాయి చూడండి న్యూమరిక ఎన్యూమరేషన్ మన దగ్గర చాలా రాంగ్గా ఉంది ప్రతీది కాపాడుకోవాలంటే ఫస్ట్ డేటాబేస్ చాలా పక్కాగా ఉండాలండి అండ్ ఐ కెన్ టెల్ యూ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ ది డేటాబేస్ ఇస్ టోటలీ మఫుల్డ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాను మీకు నేను మన జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో మోర్ దాన్ త్రీ థౌజండ్ చెరువులు ఉన్నాయి అసలు జస్ట్ ఒక ఒక చిన్న పర్మిట్ మీ జస్ట్ అల్ కమ్ బ్యాక్ టు దిస్ నంబర్ పర్మిట్ మీ టు జస్ట్ పుట్ అవుట్ మై హార్ట్ అండి ఇది మనం ఎంత లక్కీ పీపుల్ తెలుసా మనము మన సిటీ మధ్య నుంచి ఒక చెరువు ఉందండి ఎక్స్క్లూజివ్ ఒక నది ఉంది ఎక్స్క్లూజివ్ తెలంగాణ నది అది మూసీ నది అనంతగిరి హిల్స్ నుంచి వాడేపల్లి దాకా సో ఒక నది ఉంది మన మధ్యలో నార్త్ బేసిన్లో సౌత్ బేసిన్లో మొత్తం అంతా హైదరాబాదే మనం దాంట్లో వేలాది చెరువులు ఉంటాయి వేలాది చెరువులు వందల బావులు రెండు రిజర్వాయర్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పుష్కలమైన వర్షపు నీళ్లు అసలు మనము సిటీ ఆఫ్ లేక్స్ అన్నారు కదా మనం సిటీ ఆఫ్ జన్నత్ అంటే అంత పుష్కలమైన ఎంత నీళ్లు ఉన్నాయంటే సమృద్ధిగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మ్యాండేటెడ్ డబ్ల్యూహెచ్ఓ ఏదైతే చెప్పిందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి మనిషి అవసరాలకి గల వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ పర్సన్ పర్ డే పుష్కలంగా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు ఉందా మీరు ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి ఎవరినైనా అడగండి ప్రతి ఒక్కరికి రోజు వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ చేరుతుందా రోజు అది ఎందుకు ఎందుకోసం తెలుసా ఆ మనిషి స్టాండర్డ్ అన్నమాట విలాసాలకి అయ్యాసాలకి కాదు ఇది బాత్ బాతులు అక్కడ మన షవర్లు అక్కడ స్విమ్మింగ్కి దానికి కాదు నిత్యావసరం అనమాట ఆ మనిషి టాయిలెట్కి స్నానానికి వండుకోవడానికి తాగడానికి హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి స్టాండర్డ్ హెల్త్ ఉండడానికి వన్ థౌటీలో పర్ పర్సన్ పర్ డే చెప్పండి ప్రతి మనిషి మన జిహెచ్ఎంసీలో వాళ్ళకి వెళ్తుందా ఆ నీళ్లు అది చెప్పమనండి ఎస్ అని చెప్పమనండి ఎవరైనా రోడ్ మీద ఒక స్లంక్కి వెళ్దాం మనం రండి మీరు నాతో వా టెక్నికల్ వాటర్ బోర్డ్ టాప్ అఫిషియల్సే చెప్పారు స్లమ్స్లో వాళ్ళకి స్టోరింగ్ కెపాసిటీ లేదు మేడం వాళ్ళకి సో వాళ్ళకి స్టోరింగ్ కెపాసిటీ లేదని చెప్పి మనం వాళ్ళకి ఇవ్వట్లేకపోతే మనం సుకున్గా ఉన్నామా ఇది నా ప్రభుత్వము వెల్ఫేర్ ప్రభుత్వమా ఇది నో కమింగ్ టు ద డాటా క్వశ్చన్ దట్ యు ఆస్ట్ నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఎట్లా చెప్పగలుగుతున్నాను డేటా ఈస్ స్పాయిల్డ్ డేటా సరిగ్గా ఉంటేనే అన్ని ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి చెరువుల సెన్సస్ బి పాపులేషన్ సెన్సస్ ఓటర్ లో ఏమైతే ఇది డేటాబేస్ ఉందో ఏది సరిగ్గా లేదండి ఏది సరిగ్గా లేదు సో కమింగ్ డౌన్ ఓన్లీ టు ద లేక్స్ నావు లేక్స్ది వీళ్ళు టూ త్రీ లేక్స్ చెప్తాను ఆ లేక్స్ మీకు డేటాబేస్లో లేదు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి హెచ్ఎండిఏలో హెచ్ఎండి డాట్ గౌ డాట్ డేటాబేస్ ఉంది ఇటు జిహెచ్ఎంసి డాట్ గవ్ డాట్ ఇన్లో అక్కడ ఒక డేటాబేస్ ఉంది లేక్స్ది జీ ఏదైతే వన్ ఎయిటీ నైన్ లేక్స్ మన జిహెచ్ఎంసి జ్యూరిస్టిక్షన్ మిగిలినవన్నీ హెచ్ఎండిఏ జ్యూరిస్ జ్యూరిస్టిక్సన్ పెద్దది కాబట్టి అయితే ఇందులో నేను మీకు చెప్తున్నాను ఏదైతే పంజగుట్ట క్రాస్ రోడ్స్లో వెంగల్ పార్క్ ఉంది కదా వెంగల్ రావ్ పార్క్ అసలు అయితే ఒక పెద్ద చెరువు అది ఎందుకు ఆ కేబీఆర్ హైట్స్ చాలా హైట్స్ నుంచి వచ్చే నీళ్ళన్నీ అక్కడ ఉంటాయి దాని తర్వాత దే గో డౌన్ స్ట్రీమ్ టు ద హుసేన్ సాగర్ కానీ ఇప్పుడు ఎక్కడుంది జామ్ అంతా వాటర్ లాగింగ్ అంతా ఎక్కడవుతుంది రాజ్భవన్ ఆ రోడ్స్ మొత్తం వాటర్ లాగింగ్ ఎందుకు ఎందుకంటే వెంగల్ పార్క్ అన్నది లోపల అసలు పెద్ద చెరువు ఎనుగులుకుంట పెద్ద చెరువు అది ఏమైంది ఆ చెరువు ఆ చెరువుని పాండు చేశారు ఆ చెరువుని పాండ్ చేసేసి దాన్ని డేటాబేస్ నుంచి తీసేశారు ఆ చెరువు రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాసాబ్ ట్యాంకులో చాలా పెద్ద చెరువు ఉంది కదా చాలా పెద్ద పార్క్ చాచా నెహ్రూ పార్క్ అని పెద్ద పాండ్ కూడా ఉంది ఇప్పుడు అక్కడ అది చాలా పెద్ద చెరువు మాసాహిబా చెరువు అది అది డాటాబేస్ నుంచి పీకేశారు వీళ్ళు పబ్లిక్ గార్డెన్స్లో ఎంత పెద్ద చెరువు తెలిసే అప్పుడు ఈ రోజు కూడా అక్కడ బోట్ ఉందండి ఈ రోజు కూడా బోటింగ్ చేసిన పెద్ద చెరువు హుసేన్ సాగర్ నుంచి డైరెక్ట్ గా ఒక స్ట్రీమ్ ఒక నాలా దాంట్లోకి కనెక్ట్ అయి ఉన్నది అది ఇప్పుడు తీసేశారు డేటాబేస్ నుంచి మరి డేటాబేస్ సరిగ్గా ఉందని నేను చెప్పగలను మీకు దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఐమ్ యూ దట్ దాటాబేస్ ఇట్ సెల్ఫ్ మొత్తం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఈ నైన్ ఇయర్స్గా కూడా కంటిన్యూ చేసింది ఇలాంటివి సెట్రైట్ చేసి ఇట్లా ఇప్పుడు ఇలాంటి చిన్న వర్షానికి మీరు అన్నట్లు వర్షం వస్తే ఇంట్లో కూర్చోండి అని చెప్పి సెలవులు ఇచ్చే సిచ్యుయేషన్ రాకుండా ఉండాలంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ వరంగల్ కూడా మనం చూసాం రోడ్ల నిండా నీళ్లు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి దీన్ని మీరు మీరేం మీ ఒపీనియన్ ఏంటి ఇది ప్రకృతి విపత్తి కాదు ఈ మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంత ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర రెడీ పెట్టుకొని ఆ బాలాజీ అనే అబ్బాయి కూడా ఎంత చక్కగా ఇస్తున్నారే అంటే ఇంటర్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర సిటిజన్స్ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందే మన దగ్గర అండ్ వీ ఆల్సో నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దానికి మనం ప్రిపేర్ అవ్వడం జస్ట్ దట్ ప్రిపేర్ అవ్వాలా మనం కానీ మనం వేరే వాటిల్లో బిజీగా ఉన్నాం కదా దశాబ్దాల్లో బిజీగా ఉన్నాం కదా వేరే కట్టడాల్లో బిజీగా ఉన్నాం కదా ఏదైతే అమరజ్యోతి అని చెప్పి హుసేన్ సాగర్ దగ్గర తీసుకొచ్చారా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్లో ఉంది అది చెప్పండి ఇప్పుడు హుస్సేన్ సాగర్ లోపల కడతామా మనము మార్టిన్స్ది సెక్రటరేట్ తర్ది ఎఫ్టీఎల్లో ఉంది రాసాను రిపీటెడ్గా రాశాను ముఖ్యమంత్రి గారికి తప్పండి అనేసి సెక్రటేట్ పాత సెక్రటరేట్ డెబ్రీ అంతా తీసుకెళ్లి హుసేన్ సాగర్లో డంప్ చేస్తారా ఆ జల్బిహార్ పక్కన అందంతా డయాగ్రామ్స్ సహా కోర్టుకి సబ్మిట్ చేసిన నేను ఈరోజు దాకా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు మనకి డెబ్రీ అంతా తీసుకెళ్లి అంత మీరు నేను వేయొచ్చా కానీ వీళ్ళు వేయొచ్చా గవర్నమెంట్ వేయొచ్చా హుసేన్ సాగర్ లోపల డెబ్రీ వేస్తారా మాల్ మాలంతా వాట్ ఈస్ దట్ ప్రసా ప్రసాద్యాక్స్ అది మొత్తం ఎఫ్టీఎల్లో ఉన్నది సైంటిస్ట్ చెప్పారు సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చిన సైంటిస్ట్ చెప్పారు వాళ్ళ డ్రాఫ్ట్ అంతా కేఎల్ గీస్తే మేము చెప్తున్నాం అది ఎఫ్టీఎల్లో ఉందనేసి చెప్పండి ఇన్ని లోపాలు వాళ్ళు పెట్టుకొని వాట్ ఈస్ దే దేని మీద ఐ మీన్ వాళ్ళే నిరూపించారు సెలవులు ఇచ్చేసి వాళ్ళే నిరూపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మనకి కావాల్సిందల్లా ఏంటి చిత్తశుద్ధి నేను నా ప్రజలకి ముందు మంచి నీటి వసత ప్రతి ఒక్కళ్ళకి ఈ క్యాలకులేషన్ సప్లై డిమాండ్ ఈ మాత్రం సింపుల్ ఫార్ములా సప్లై ఎంత ఉందో పుష్కలంగా తెలుస్తూ ఉంది డిమాండ్ ఎంత ఉందో తెలుస్తూ ఉంది కానీ మనము చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఇది రావాలా అని చెప్పి మనం అనుకుంటున్నామా అక్కడుందండి లోపము లోపం అక్కడుంది ఆ ఆలోచన ఆ ఆలోచన సరళి మనం ఇక్కడ ఎందుకున్నాం సంవిధానం ప్రకారం ఎలెక్ట్ అయ్యి మనం దేని మీద శపథం తీసుకున్నాం సంవిధానంలో రాజ్యాంగం మీద శపథం తీసుకున్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చాప్టర్ త్రీ పార్ట్ త్రీలో ఉన్నది అది ఎప్లై అవుతుంది మన మీద ఆర్టికల్ థర్టీ నైన్ మన మీద ఎప్లై అవుతుంది మనం గవర్నమెంట్ అయితే మన ముఖ్యమంత్రి మనం అయినప్పుడు మన మీద ఒక రాజ్యాంగం ఒకటి చెప్పింది మనకి ఏం చెప్పింది ప్రతి మనిషికి డిగ్నిటీకి కావాల్సిన వాళ్ళకు ప్రతి వసతి వాళ్ళ హౌజ్ వాళ్ళ డిగ్నిటీ వాళ్ళు తమం తాము వాళ్ళు ఐ మీన్ టు ఎన్హాన్స్ దియర్ లైఫ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళంతా మ్యాండేటరీని పెట్టిందండి అక్కడ దట్ ఈస్ వై దే గెట్ సం పీపుల్ గెట్ ఎలెక్టెడ్ సమ్ పీపుల్ గెట్ సెలెక్టెడ్ అండ్ దర్ ఇస్ అ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఒక పుస్తకాన్ని ఆ పుస్తకం మీద ఓట్ ఆ పుస్తకంని ఒక కేస్ లాగా యూజ్ చేసి వచ్చి ప్రగతి భవన్స్లో ఆ సెంట్రల్ విస్టాస్లో ఆ ప్రతి దాంట్లో కూర్చొని దాని తర్వాత ఆ ఏదైతే నిచ్చెని యూజ్ చేసామో అది ఎక్కడానికి ఆ నిచ్చెనని మనం కాలగొడుతున్నాం ఇంక నీ అవసరం నాకు లేదు మళ్ళీ ఐదేళ్లకు మళ్ళీ చూసుకుంటాలే అని చెప్పి ఈ లోపల మనం ఏం చేస్తున్నాం నిధులది కూడా మీ మాటలోనే క్లియర్గా అర్థమవుతుంది ఇది న్యాచురల్ కెలామిటీ కాదు మ్యాన్మేడ్ మిస్టేక్ అని చెప్తున్నారు మన మన వరకు చూసుకుంటే మన హైదరాబాద్ వరకు చూసుకుంటే ఈ మ్యాన్మేడ్ మిస్టేక్ని ఎట్లా రెక్టిఫై చేయాలి ఏం చేస్తే చిత్తశుద్ధి అన్నారు సరే చిత్తశుద్ధితోనే చేశారనుకోండి స్టార్ట్ ఎట్లా ఉండాలి ఏ ఏ ప్రాసెస్లో చేస్తే మనం ఇలాంటి రోజులు చూడకుండా ఉంటాం హైదరాబాద్లో నిజంగా థర్ ట్వెల్వ్ థర్టీన్ఫ్లో స్టార్ట్ చేశారండి ప్రతి లేక్ని మేము ఎఫ్టిఎల్ డిమార్కెట్ చేస్తాం బఫర్ జోన్ డిమార్కెట్ చేస్తామని సరే ఏదో మ్యాప్ లేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బీయింగ్ డన్ కరెక్ట్లీ నేను చెప్తున్నాను ఏ మాత్రం సరిగ్గా లేదు అది బండ్లగూడ దగ్గర బమ్రుకును దౌల అని ఏదైతే చెరువు ఉన్నదో ఏ శివరాంపల్లిలో పోలీస్ అకాడమీకి ఆపోజిట్గా దానికి రెండు మూడు ఎఫ్టీఎల్స్ ఇచ్చేశారు వీళ్ళు బరిగెత్తుకుంటూ ఎన్జిటికి వెళ్తే ఈ రోజు దాకా మౌడు సెక్రటరీ వస్తారు ఎలక్టెడ్ ఆ మౌర్ సెక్రటరీతో అక్కడ ఎంపీ ఆయన కాదు ఓవైసీ గారు కానీ ఓవైసీ గారు ఉన్నారు అక్కడ వాళ్ళు వచ్చారు అక్కడ చూసారు చేశారు బట్ టిల్ నౌ హాఫ్ ఆఫ్ ద లేక్లో లేక్ అక్కడ కేసు నడుస్తున్న కూడా వాళ్ళు కడుతున్నారు దాని మీద ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేయాలంటే ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేసి ఈరోజు కూడా వెబ్సైట్ మీద ఉంది అది కానీ ఇక్కడ గ్రౌండ్ మీద సిచ్యుయేషన్ ఏంటి ఎఫ్టిఎల్ చోట ఎఫ్టీఎల్ ఉంది అక్కడేమో వాళ్ళు లేక్ని ల్యాండ్ చేసేస్తున్నారు ల్యాండ్ మీద బిల్డింగ్స్ వస్తున్నాయి ఈ రోజు కూడా అట్లాగే బండ్లగూడలో ఏదైతే బండ్లగూడ సురం చెరువు ఉన్నదో దాంట్లో ఎంఎం కాలనీ అని లోకేష్ కుమార్ గారు నాతో పాటు లోకాయుక్త ఆర్డర్ ఇస్తే మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము ఆన్ ద స్పాట్ అన్నారు ఈ హై రైజ్ ఏదైతే అక్బర్దీన్ వేసి దాని గురించి చెప్తా ఉంటారు దట్ దిస్ ఈజ్ అవర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఏదేదో చెప్తుంటారు ఆ హై రైజ్ అన్నది చెరువు లోపల ఉన్నదని చెప్పి లోకేష్ కుమార్ గారు చెప్పారు ఆన్ ద స్పాట్ దీనికి మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ అండి దాన్ని వదిలేసి వీళ్ళు ఒక ఫెన్సింగ్ కట్టారు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ లోపల ఒక ఏదో డ్రాఫ్ట్ ఎఫ్టిఎల్ ఉంటే దాని లోపల ఇరిగేషన్ వాళ్ళు ఫెన్సింగ్ కడుతున్నారు ఎఫ్టీఎల్ లోపల నన్ను ఇరిగేషన్ వాటర్ బోర్డ్ అఫీషియల్సే తీసుకెళ్లి నాకు చూపించారు సో ది సిచ్యుయేషన్ ఈజ్ సో కాంప్లెక్స్ అండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ సో ప్లేన్ కి ఓ హియర్ ఈజ్ అ సొల్యూషన్ అని వెన్ ది ఒఫీషియల్స్ ఆర్ సపోజ్ వరల్డ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అన్నీ తెలుసు అన్ని తెలిసి నోటిఫై చేసి నోటిఫై చేసిన చెరువుని అవును కాదు ఇది నోటిఫై చేసిందే తప్పు అని చెప్తుంటే ఏం చేస్తాం బఫర్ జోన్ నోటిఫై చేశారు ఉన్నాయి అప్పుడు అప్పుడు ఎవరి రోల్ వస్తుంది ప్రాధాన్యత చెప్తాను మీకు ప్రజలుగా మేము చేస్తున్నాం కదా అఫిషియల్స్ గా వాళ్ళు అటుపక్క నిలబడుతున్నారు కదా రియల్ ఎస్టేట్ వైపు ఫినిక్స్ వైపు వైపు వాళ్ళ వైపు నిలబడుతున్నారు కదా అప్పుడు ఎవరి రోల్ ముఖ్యం తెలుసా ప్రజలు ఎవరు ఎవరండి దిక్కు అప్పుడు ఇప్పుడు మాకు జ్యుడిషియరీ దిక్కు కానీ జుడీషియరీ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద జుడిషియరీ హియర్ నౌ జ్యుడిషియరీ కల్పబిలిటీ ఉందని చెప్పి ఈ రోజు నేను రికార్డ్ చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎట్లా జ్యుడిషియరీ కల్పబిలిటీ నేను చెప్తాను మొన్న నిన్న ప్రతి నిన్న మీ ప్రతి పేపర్లో వచ్చింది మీ పేపర్లో అన్ని పేపర్స్లో వచ్చాయి ఏమని హైకోర్టు అడిగింది ఏ ప్రభుత్వాన్ని ఏమయ్యా మీకు బఫర్ జోన్ ఫిక్స్ చేయడానికి ఎఫ్టీన్ ఫిక్స్ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది సిక్స్ ఇయర్స్ ఎవరి ఇయర్స్ సరిపోవట్లేదా అని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగిందని చెప్పి ప్రజలు పొంగిపోతున్నారు నేను పొంగిపోవట్లేదు ఎందుకు తెలుసా ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ ప్రశ్న హైకోర్టు ఎన్నోసార్లు వేసింది హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసీకి మినిస్ట్రీకి అందరికీ వేస్తూ ఉంది ఏమయ్యా ఎంక్రోచ్మెంట్ చేస్తే ఏం చేస్తున్నారు ఏమయ్యా అవి ఎఫ్టీఎస్ ఎన్నాళ్ళు పడుతుంది అని ఇంకొకటి ఇది ఫస్ట్ మిస్టేక్ ఫ్రమ్ జ్యుడిషిరీ రిపీటెడ్ క్వశ్చనింగ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ సెకండ్ మిస్టేక్ ఆఫ్ జుడిషియరీ చెప్తాను మీకు ఆన్ రికార్డ్ ఇదేంటి తెలుసా ఒక వన్ ఒక టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము కాపరా లేగ్ని కాపాడండి సార్ ప్లీజ్ మూడు మూడు ఎఫ్టీఎల్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఆ రెడ్డి అని ఆయన టెన్నిస్ ఇక్కడే లోపల కడుతున్నారు లేకే నాది అంటున్నారు ప్లీజ్ రక్షించండి అని చెప్పి వెళ్తే అక్కడ వాళ్ళు మూడు మూడు ఎఫ్టీఎల్ ఇస్తే జడ్జి గారు తనే కమిషనర్ని అక్కడికి పంపించి ఇన్స్పెక్ట్ చేస్తే అదే ఒక కాపరా కేసు కో ప్రొటెక్ట్ చేయండి అని మేము వెళ్తే జడ్జి మధ్యలో ఆర్డర్ ఏమని తెలుసా ఈ తెలంగాణ మొత్తంలో ఎన్ని ఎన్ని చెరువులు ఉన్నాయి లేకపోతే హెచ్ఎండి మొత్తంలో ఎన్ని ఎన్ని చెరువులు దాన్ని చెప్పండి నాకు స్టేటస్ చెప్పండి అని వస్తుందండి ఆర్డర్ ఎంత టైం పాస్ ఇది వచ్చిందా టూ థౌజండ్ ఫోర్టీన్లో కపడలేక రక్షించబడిందా ఈ రోజు నాకు ట్వంటీ త్రీలో మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు మేడం మీరు అప్పుడు ఫైట్ చేశారు కదా మేడం ఈరోజు కొత్త చిన్న ఎఫ్టీఎల్ చేసి ఇచ్చారు మేడం అంటున్నారండి ఏ ఏ వాట్ ఈజ్ మై స్టేటస్ అండి ఇమోషనల్గా నేను ఏం ఫీల్ అవుతాను నేను నేనేమైనా చేశాను అసలు నేను ఐ డిడ్ నథింగ్ ఫర్ మై సిటీ అని నాకు బాధగా ఉండదా ఇప్పుడు ఈ రోజు పేపర్లో ఏమొచ్చింది ఆయన ఆ మనిషి ఎవరో పిల్లి వేశాడు ఒక చెరువు కోసం రామమ్మ కుంటాలో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే ఇట్స్ ఎంక్రోచింగ్ అని చెప్పి ఆయన వేస్తే ఏమని వచ్చిందండి హెచ్ఎండిఏలో మీకు ఎన్నాళ్ళు పడుతుందయ్యా అన్ని చెరువుల గురించి మాకు చేయండి పెటిషనర్ వచ్చింది ఒక చెరువుని కాపాడడానికి హైకోర్టు ఏమంటుంది అన్ని చెరువుల గురించి అడుగుతుంది ఇది న్యాయమా ఇది టైం పాస్ కాదా ఇది కాకుండా టూ థౌజండ్ ట్వంటీలో ఏమైంది ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే టైంపాస్ అది హైకోర్టు ఏమన్నది నాకు అన్ని చెరువుల గురించి కావాలి అని చెప్పి ఎమికస్ క్యూరీని పడుతుంది ఇద్దరిద్దరు అడ్వకేట్లని నళిన్ సింగ్ అనే అడ్వకేట్ని ఇంకొక అడ్వకేట్ని నా దాంట్లో రవిచంద్ర అనే అడ్వకేట్ని ఇంకో దాంట్లో పవన్ కుమార్ అడ్వకేట్ ఇంకో దాని ఇంకో అభిషేక్ ఇంకెవరు ఈ ఎమికస్ క్యూరీని పెట్టడము ఆ కేసు అక్కడికక్కడ పెట్టడం పడేయడము ఐఎమ్ సారీ అండి ఐఎమ్ సారీ జ్యుడిషిరీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ నేను ఆర్టీఏ వేసాను తెలుసా నేను మీరు నాకు హైకోర్టుకి ఆర్టీఏ వేశాను సార్ మీరు నాకు ఒకటే ఇవ్వండి ఒక లిస్ట్ మొత్తం టేబుల్ ఇవ్వండి ఎన్ని పా జస్ట్ పాత ఫైవ్ సిక్స్ ఇయర్స్దే ఇవ్వండి నాకు లేక్స్ మీద ఎన్ని కేసెస్ వచ్చినాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని డిస్పోజ్ చేశారు అని చెప్పి ఇంతే అడిగాను నేను యు నో వాట్ ద రిప్లై ఐ గాడ్ ఐ వాస్ కాల్ ఫర్ హియరింగ్ టు ద హైకోర్టు రిజిస్టర్ గారు పిలిచారు ఏమన్నారు తెలుసా మా దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మ్యాన్ పవర్ లేదు టు ఐడెంటిఫై టు గివ్ యు ద ఇన్ఫర్మేషన్ దట్ ఆర్ ఆస్కింగ్ అని వచ్చింది తెలుసా నాకు దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద హైకోర్టు మీ అండి ప్రజలు నిన్న ఏమంటున్నారండి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ మినిస్టర్ గారు మీ ఏదైతే మీ మినిస్టర్కి రెఫర్ చేస్తున్నారు మీరు మాటి మాటికి ఆ మినిస్టర్ గారు ఏమన్నారు తెలుసా లుక్ నాలలో చూడండి ఈ మ్యాన్ హౌస్లో చూడండి చిన్న చిన్న పెట్ బాటిల్స్ అది ఎందుకు జరిగింది తెలుసా అది ఈ మోడ్ మినిస్టర్ తప్పు మూలన జరిగింది ఎట్లాగో చెప్తాను నేను మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏమైనా ఉన్నాయండి ప్రతి దానికి ప్రతి డోర్ టు డోర్ క సెగ్రిగేటెడ్ కలెక్షన్ ఉండాలా అని ఒక చిన్న కామన్ సెన్స్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఈ రోజు దాకా తెలంగాణ ఎప్లై కాలేదు టూ టూ బిన్స్ ఇచ్చారు ఎలక్షన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్కి ముందర టూ టూ బిన్స్ ఇచ్చారు ఏమయ్యా టూ టూ బీన్స్ ఎలక్షన్స్కి ముందర ఇస్తారా దాని గురించి దాని తర్వాత దానికి థర్డ్ పార్టీ ఆడట్లేదు ఆ బిన్స్ ఏమయ్యాయని చెప్పి లేదు ఎందుకంటే దే మనం ఒక పాలసీ ఒక చిత్తశుద్ధి మనం ఇవ్వలే మనం ఎలక్షన్స్ కోసం ఇచ్చినాం ఇప్పుడు కూడా టూ థౌసండ్ ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ సో సెగ్రిగేషన్ జరగట్లేదు జరిగేది ఏమైతుంది ఆల్ ది సాలిడ్ వేస్ట్ విల్ బి సెగ్రిగేటెడ్ సెపరేట్లీ ఆల్ ది లిక్విడ్ ఏమది వెట్ వేస్ట్ విల్ బి సెగ్రేటెడ్ సెపరేట్లీ డిగ్నిటీ ఉంటది మన వేస్ట్ కలెక్టర్ గారికి డిగ్నిటీ ఉంటుంది దాని తర్వాత వార్డ్ వైజ్ హ్యాండిలింగ్ ఆఫ్ ది వేస్ట్ ఎక్కడో తీసుకెళ్లి ర్యాంకి అన్ని పోగొబెట్టి పోగొబెట్టి వాసన కంపు కొట్టుకుంటా జవహర్ నగర్ లో తీసుకెళ్తే అక్కడ ఒక నరకం తయారు చేశారంటే వీళ్ళు ర్యాంకి వాళ్ళు చేసింది టెక్నాలజీ యూజ్ చేసి ఫండ్స్ యూజ్ చేసి అక్కడ ఒక నరకం తయారు చేసి దోశకు బనాయ వాపర్ ఈ చిన్న సైంటిఫిక్ డీసెంట్రలైజ్డ్ అండ్ సెగ్రిగేటెడ్ పాలసీని వీళ్ళు అడాప్ట్ చేసి ఉంటే మొత్తం అయిపోయేది కదండి అసలు మీకు చెత్తనే ఉండదు ఇక్కడ చెప్పండి ఈ రోజు దాకా మీరు అది విన్నారా పైగా ప్రజల మీద చెప్తారా ప్రజల మీద మీరు ఏం చెప్తే నేను ఒప్పుకోను ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకి మీరు చెయ్యండి అంటే చెయ్యని ప్రజలు లేడండి చెయ్యని ప్రజలు నేను చెప్తున్నాను ఎస్ మ్యామ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ట్రిపుల్ వన్ జీవో దీని మీద కూడా మీరు చాలా స్టడీ చేసి ఉంటారు ఏంటి ట్రిపుల్ వన్ జీవో గురించి మీరు మీ స్టడీలో మీరు గుర్తించింది ఏంటి ఏం చెప్తారు ట్రిపుల్ వన్ జీవో గురించి దాని మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి గురించి ఏం చెప్తారు ట్రిపుల్ వన్ జీవో అన్నది నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ ట్వంటీ టూలో జియో సిక్స్టీ నైన్ తీసుకొచ్చారు సో ఒక ట్వంటీ టూ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్న జివో అది ఊరికే నిలబడలేదండి ఆ జివో ఆ జివోని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది ఒక త్రీ సైంటిఫిక్ కమిటీస్ని పెట్టింది త్రీ సైంటిఫిక్ కమిటీస్ను త్రీ విడివిడిగా రిపోర్ట్స్ తీసుకొచ్చి దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి ఇంటర్నేషనల్ ఎన్వాయిన్మెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ దాని తర్వాత బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఇట్లాంటి లఫ్టీ ప్రిన్సిపల్స్ మీద జివో ట్రిపుల్ వన్ నిలబడి ఉన్నది అది కాకుండా అలనాడు వాటర్ బోర్డు నైన్టీన్ నైన్టీ సిక్స్ కంటే ముందర నైన్టీన్ నైన్టీ ఫోర్లో వాటర్ బోర్డు రెండు ఎక్స్పర్ట్స్ హైడ్రోజియాలజిస్ జియోలజిస్ హైడ్రాలజిస్ ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ని పెట్టి రిపోర్ట్స్ టూ రిపోర్ట్స్ సుప్రీంకోర్ట్ ఏమో టూ థౌజండ్లో త్రీ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఫైవ్ సైంటిఫిక్ రిపోర్ట్స్ మీద నిలబడి అది మనల్ని ప్రొటెక్ట్ చేసింది లేకపోతే ఆ జీవోట్రి లేకపోతే ఈ పాటికి మీకు రెండు హుసేన్ సాగర్లు ఉండేవి అక్కడ కంపు కొట్టుకుంటా అట్లాంటిది వీళ్ళు ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వదిలేయండి ఒక సైంటిఫిక్ ముక్క రాలేదు ఇప్పటిదాకా కమిటీ కమిటీ అని టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా ప్రతి ఒక్కరిని మోసం చేశారండి కమిటీ రిపోర్ట్ వస్తుందని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పారు హైకోర్టుకి చెప్పారు ప్రజలకి చెప్పారు అన్ని చోట్ల చెప్పి చివరికి కమిటీ రిపోర్ట్ వచ్చిందా రాలేదు మేము ఆర్టీఏ వేసే మా రిపోర్ట్ ఇమ్మని రాలేదు అట్లాంటి మోసాలతో కుడి ఉన్నది జీవో ట్రిపుల్ వన్ రిపీల్ జీవో ట్రిపుల్ వన్ రిపీల్ చేయడం ఈ రిపీల్ చేయడం అనేది ప్యూర్లీ రైతుల బాగు కోసం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఎంత రైతుల బాగుంది ఇందులో వా ఇది దే వాంట్ డెవలప్మెంట్ ఈ దే ఎవరు రైతులు అంటున్నారా ఎంతమంది రైతులు మరి మా ఆర్టీఐకి సమాధానం ఇవ్వాలి కదా ఆర్టీఐ వేసినా కదా నేను సెవెన్ మండల్స్కి మేము ఆర్టీఏ వేసినాము అక్కడ ఒక సర్పంచ్ చేశారు సెవెన్ మండల్స్కి నేనేమో సీదా కలెక్టర్ గారికి వేసిన సింపుల్ సార్ ఎయిటీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి కదా ఆ ఎయిటీ ఫోర్ విలేజెస్లో అసైన్డ్ ల్యాండ్స్ ఎంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత కిసాన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత మరి ఆర్టీఏలో సమాధానం ఉండాలి కదా మరి మొత్తం అది లేదు ఎందుకు అది లేదు ఆ సమాధం లేదు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా దే వాంట్ డెవలప్మెంట్ రైతులు వాంట్ డెవలప్మెంట్ రైతులు వాంట్ డెవలప్మెంట్ యాజ్ వాట్ మేము వెళ్ళి కనుక్కున్నాం ఇంటరాక్షన్ చేసాం మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అయితే వెళ్ళి నేను రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళు ఏమన్నారు ఒక్కటే అన్నారు మేడం మాకు ఒకటే కావాల్సింది మేము భూస్వాముల నుంచి భూమి లేని వాళ్ళుగా మేము మారాలని మాకు లేదు కానీ మాకు టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మేము ఇక్కడ ఉండి మేము వ్యవసాయం చేసుకుంటామని వాళ్ళు మాకు పక్కగా చెప్పారు ఆ రైతులందరూ మినిస్టర్ ముందు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మాట మరి వింటారా వాళ్ళు ఏమన్నారు మాకు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చూడండి జియోట్రిపుల్ వర్డ్లో ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను అందులో టూ ముఖ్యమైన అంశాలు ఏంటి తెలుసా ఒకటి లైన్ మొత్తం ప్రోహిబిషన్స్ ఉన్నాయన్నమాట ఏది పెద్ద మాల్స్ రాకూడదు పెద్ద హోటల్స్ రాకూడదు ఎక్కడో పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ రాకూడదు అని చెప్పి ఒక ప్రోహిబిషన్ ఉన్నది ఓకే నువ్వు దాని కింద మళ్ళీ ఏముంది అక్కడ అగ్రికల్చర్ చేయొచ్చు హార్టికల్చర్ చేయొచ్చు ఫర్ ఫ్లోరికల్చర్ చేయొచ్చు అది కూడా క్లియర్గా రాసిందే మరి అంటే ఏంటి అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ప్రొడ్యూస్ కోసం కావాల్సిన ఇన్పుట్స్ ఆర్గానిక్ ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినంత నీళ్ళు ఇచ్చి వాళ్ళ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ హాస్పిటల్ స్కూల్స్ అన్నీ చక్కగా పార్క్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ కిసాన్ల వాళ్ళకి దాని తర్వాత వాళ్ళ ప్రొడ్యూస్కి సరైన మార్కెట్ మహానగరం ఉంది కదా ఇక్కడే వాళ్ళకి ప్రొడ్యూస్ అయిపోతుంది విత్ ఆల్ ఎన్వారాన్మెంటల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇంత దగ్గరలో మనకు అంత వస్తుందే దానికి ఫ్లోరికల్చర్ని పెట్టి మనం ఒక పెద్ద దాన్ని ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ చేసేయచ్చు ఎన్నో నగ ఎన్నో దేశాల్లో అండి ఆఫ్రికన్ దేశాల్లో సిరిఫ్ ఫ్లోరికల్చర్ అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫ్లాస్ మీద వాళ్ళు బిలియన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు రెవెన్యూ తీసుకొస్తున్నారు మనం కూడా అది చేయొచ్చు కూడా ఒక టైస్ ఆఫ్ టూరిస్ట్ ఫుట్బాల్ పిచ్చెక్కి ఉండేది మనకి ఇక్కడ ఒక కశ్మీర్ తయారైపోయేది ఇక్కడ మనకి అదేం మనం గమనించలేదే రైతు ఇట్లాంటివన్నీ ఈ సదుపాయాలు ఇచ్చి ఉంటే రైతు రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా వదులుకొని రైతులు అయ్యేవాళ్ళు ఆ రకంగా మనం తీసుకోవాల్సిన మార్పు ఎందుకు చెప్తున్నాను ఎందుకు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫ్లోరికల్చర్ గురించి ఎందుకు చెప్తున్నాను కోవిడ్ లాంటివి వచ్చి దునియా మొత్తం మూసుకుపోతే ఏ సెక్టర్ అండి పనిచేసింది రాత్రి మళ్ళు ఒక అగ్రికల్చర్ సెక్టరే పనిచేసింది అంత వాల్యుబుల్ సెక్టర్ అది అంత ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ గివింగ్ సెక్టర్ అది హైయెస్ట్ ఇట్లా మనకి ప్రొవిజన్ ఇచ్చేది మనకి నీళ్ళకడకి ఇచ్చేది ఆ సెక్టర్ అది మనం అందరం మన బార్డర్ మీద సైన్యం కానీ మనమంద ప్రజలం కానీ ఇచ్చేది నుంచి తినేది తిని బ్రతికేది అక్కడి నుంచే అంత ఇంపార్టెంట్ వైటల్ సెక్టర్ అది సో అట్లాంటి ఆ సెక్టర్కి మనం ఏం ఇచ్చాం ఏం ప్యాకేజ్ ఇచ్చాం దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ హస్ టు బి కన్సిడర్ చెప్పండి రైతులకి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్ ఈ రోజు దాకా మా దగ్గర డెవలప్ గ్రీన్ సిటీయా దాని డెవలప్మెంట్ ఆ ట్వంటీ టూ ఎస్టీపీస్ తీసుకొస్తామంటున్నారు క్యాచ్మెంట్ ఏరియా ఒక తాగునీటి రిజర్వర్ దగ్గర మాకు ఎంత ఇన్సల్ట్ ఉంది తెలుసా ఒక తాగునీటి రిజర్వర్ దగ్గర ఒక సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చి పెడతారా అసలు ఏమైనా అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉందండి ఇందులో సో ఈ ఎస్టిపి ఈ గ్రీన్ సిటీ అని వచ్చింది కదా ఆంధ్రజ్యోతిలో చదివా నేను గ్రీన్ సిటీ ఇది రైతుల కోసమా రైతులు అడిగారా గ్రీన్ సిటీ కావాలని గ్రీన్ సిటీలో మాకు ఒక ప్రగతి భవన్ కన్స్ట్రక్ట్ చేస్తే మేము అందులో ఉంటాం దర్జాగా అడుగుతున్నారా రైతులు అడిగారండి రైతులు మేము ఇంట్రాక్ట్ అయ్యి మాతో ఇవన్నీ చెప్పారు వాళ్ళు ఇది నిజమే ట్రిపుల్ వన్ రద్దుని అపోజ్ చేసే వాళ్ళు ఎవరు కూడా లోకల్స్ కాదు వీళ్ళకి అసలు అక్కడ ఉన్న సిచువేషన్స్ మీద అవగాహన లేదు అని చెప్పి అధికార పార్టీ అంటోంది నో ప్రాబ్లం అండి వాళ్ళన్నా నో ప్రాబ్లం ఇప్పుడు నేను అక్కడ లోకల్ కాదు ఓకే రైట్ నేను వెళ్ళి అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను ఫార్మర్స్ అందరితో ఫార్మర్స్కి వాళ్ళు ఏం చెప్తున్నారు అమ్ముకోమని చెప్పేస్తున్నారా గ్రీన్ సిటీ కోసం నేను ఈడుతున్నాను కదా మీరు రైతుల కోసం గ్రీన్ సిటీయా రైతుల కోసం ఎస్టీపీలా దేనికోసం ఇదంతా జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఏకర్స్ ఇస్ నాట్ అ జోక్ వడబడిద అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు మీరు ద గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు భూములన్నీ కావాలి వాళ్ళు అక్కడ ఆ రైతులకి ఆ యాంగిల్లో వాళ్ళు క్లియర్గా చెప్పగలగాల ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారండి మీరు జర్నలిస్ట్గా తప్పకుండా మీరు అందరు అబ్జర్వ్ చేసి తీరాలి ఇది మీకు జివో సిక్స్టీ నైన్ ఏప్రిల్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయిందా త్రి పారా త్రీ తీసేస్తున్నామని మొన్న మళ్ళీ మే ఎయిటీన్త్న హరీష్ రావు మినిస్టర్ గారు వచ్చి చెప్పారా రిపీల్ అయ్యిందని ఈ రోజు దాకా దాని జియో వచ్చిందా మీకు మే లేదు ఏదైతే వాళ్ళ ఒఫీషియల్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ ఉందో తెలంగాణ ఫేస్బుక్ హ్యాండ్ పేజ్ ఉన్నదో ఈ రోజు దాకా మే ఎయిటీన్త్ రిపీల్ అయిన జియో ట్రిపుల్ గురించి ఒక్క ముక్క లేదు వెళ్ళి చూడండి మీరు అందరూ ఒక్క ముక్క లేదు దాని గురించి రిపీల్ రిపీల్ ఇప్పుడు చెప్తాను మీరు ఇప్పుడు అడిగారు ఇంకొక కీలకమైన ప్రశ్న వేసారు మీరు ఇప్పుడు జూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రభుత్వం ఏం చెప్పింది ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మీ అందరికీ తెలుసు కదా ఆ రోజు పారా నెంబర్ త్రీ తీసేస్తున్నాం జియో ట్రిప్లు అని చెప్పారు కదా ఆ రోజు దాని తర్వాత ఏమైంది కొన్ని నెలల్లో ఫోర్ మంత్స్లో ఫైవ్ మంత్స్లో వాళ్ళు ఒక కేసు పడితే హైకోర్టులో హైకోర్టులో రిటర్న్ ఇదే మౌర్ సెక్రటరీ గారు ఏమని రాసిచ్చారు తెలుసా జియో ట్రిప్ వల్ల నిబంధనలన్నీ ఎక్కడ ఆల్ ప్రొహిబిషన్స్ ఆర్ దేర్ ఇంటాక్ట్ నో ప్రొహిబిషన్ హాస్ బీన్ రిమూవ్డ్ అని చెప్పారు మీరు షాక్ తిన్నారేమో ప్లీజ్ ఆగండి అయితే దాని తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవగానే మే ఎయిటీన్త్కి ఏమన్నారు జియో ట్రిపుల్ వన్ డిపిల్ అంటున్నారు ఇవన్నీ రాసి ఇచ్చింది ఎవరండి రిటర్న్ ఎఫిడవిట్ ఇన్ ద కోర్ట్ అంటే ఎంత పెద్ద క్రైమ్ తెలుసు అదే దానికి విరుద్ధంగా మాట్లాడడం కానీ అయితే ఇటు జియో సిక్స్టీ నైన్ కోర్టు ముందర ఉంది హైకోర్టు ముందర ఉంది చీఫ్ జస్టిస్ ముందర ఇటు రిటర్న్ ఎఫిడవిట్ కూడా చీఫ్ జస్టిస్ ముందర ఉంది సో మీకు నీ ఇప్పుడు మనం మీరు ఒక యాంకర్గా నేను ఒక ప్రజల వైపు నుంచి మనం ఏం ఆలోచించాలి ఇప్పుడు జియో ట్రిపుల్ వన్ రిపీ అయింది ఏ ప్రొహిబిషన్ ఎత్తలేదు అని రిటర్న్ ఎఫిడవిట్ ఇస్తే దేనికి ఎక్కువ వాల్యూ ఉందండి హైకోర్టులు ఇచ్చిన కా లేకపోతే ఇష్యూ చేసిన జియో కా అని మనం ఇప్పుడు మనం నిర్ధారించుకోవాలా ఎందుకు ట్రిపుల్ వన్ పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతుందంటే ఏ మాత్రం లిఖితంగా ఎక్కడ ఇవ్వకుండా వీళ్ళు చెబుతున్నారు కదా అది చిన్న మాట కాదు కదా మినిస్టర్ చెప్తే మేము నమ్ముతాం కదా మరి మా మినిస్టర్ కదా ఇంకా మినిస్టర్ ఏమన్నారు క్యాబినెట్ డిసిషన్ అన్నారు క్యాబినెట్ డిసిషన్ అంటే ముఖ్యమంత్రి గారు ఉంటారు కదా మరి ఆ క్యాబినెట్ డిసిషన్ కూర్చున్న ఫోటో మన దగ్గర లేదు ఆ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసుకున్న పేపర్ మనం ఏ జర్నలిస్ట్ అడగట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు మా లాంటి సిటిజన్స్ ఏమో వెళ్ళి దానికోసం వెతుకుతున్నారు జియో కోసము ఒఫీషియల్ హ్యాండిల్ ఏమైనా ఉందని ఎక్కడా లేదు అంటే ఏమనుకోవాలా కోర్టులో రాసిచ్చింది కరెక్ట్ జివో ట్రిపుల్ వన్ ఎక్కడ పోలేదు అని అనుకోవాలి కదా మరి మేము చెప్పండి మీరు ఒక కాంప్ సిచ్యుయేషన్ని ఎంత కాంప్లెక్స్ చేస్తున్నారు అది గమనించండి ఎందుకు చేస్తున్నారు ఇంత కాంప్లెక్స్గా ఇప్పుడు నవల్ టు ది యాక్చువల్ పాయింట్ ఉస్మాన్ సాగర్ది నైన్టీన్ ట్వంటీ వన్లో కట్టిన ఒఫీషియల్ వీళ్ళ ఫిగర్స్ ఉన్నాయి ఇదిగోండి వీళ్ళు వాళ్ళ ఆఫీస్లో తీసుకొచ్చి తీస్తుంది ఇది మొత్తం ఇందులో ఫిగర్స్ ఏమంటున్నాయండి ఉన్నాయండి సెవెంటీన్ నైన్టీ ఈ రోజు కూడా మీ అందరు జర్నలిస్ట్కి వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు వాటర్ బోర్డు వాళ్ళు సెవెంటీన్ నైంటీ ఫీట్కి ఇది త్రీ పాయింట్ నైన్ ఏదో ఉండాలా టీఎంసీఎఫ్టీ అందులో ఏమో నీళ్లు మొత్తం ఇదిలో ఇంత నిండిపోతుంది కాబట్టి మేము గేట్లు ఎత్తేసినాం నీళ్లు విడుదల చేస్తున్నాం ఏముంది వాళ్ళ ఒఫీషియల్ దాంట్లో ఏముంది సెవెంటీన్ నైంటీ ఫీట్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ దాని ఒరిజినల్ హోల్డింగ్ కెపాసిటీ చెప్పండి ఎందుకు ఎందుకు హోల్డింగ్ కెపాసిటీ వీళ్ళు తగ్గిస్తారా ఎందుకు తగ్గిస్తున్నారు ఎవరో చివార్లలో ఎవరో కట్టారని చెప్పి తగ్గ తగ్గిస్తారా మంచి నీళ్ళు కావలసిన ఒక క్యూసెక్ అంటే ఏంటి ఒక వన్ ఒక క్యూసెక్ వన్ క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అంటే మీకు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ లీటర్స్ పడిపోతున్నట్టు అంటే సెవెన్ హండ్రెడ్ క్యూసెక్స్ క్యాల్కులేట్ చేస్తే ట్వంటీ లీటర్స్ పర్ సెకండ్ ధర్డ్ ధాడ్ ధర్డ్ వెళ్ళిపోతున్నాయండి అట్లాగా కంటిన్యూస్గా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ మీకు అన్ని అన్ని లీటర్స్ ఒక క్యూబిక్ సెకండ్ అంటే ఒక క్యూబిక్ మీటర్ అంటే థౌజండ్ లీటర్స్ ఒక క్యూబిక్ సెకండ్ అంటే ట్వంటీ లీటర్స్ తాగునీటి కావాల్సిన మనుషులకి అక్కడ రైతులకి నీళ్లు కావాలా ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ప్రజలకి నీళ్లు కావాలా కానీ మనం ఏం చేస్తున్నాము అక్కడ శివార్లలో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ లుగ్నా చెప్పట్లేదు కదా వాళ్ళు ఒఫిషియల్ మ్యాప్స్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ ఓరో స్పోర్ట్స్ అనండి వేరే ఇప్పుడు మేము వెళ్ళి చూసినామండి మేము వెళ్ళి ఇల్లు చూసినాం ఎఫ్టీఎల్లో ఇప్పుడు మొన్న సర్వే చేసిన దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ లో నురుగు చూసామండి హిమాయత్ సాగర్ లో నురుగు చూసినామండి స్టార్టింగ్ ఆఫ్ హిమా హుస్సేన్ సాగర్ కప్ పైదా ఓగావా ఇద్దరు రెండు హుస్సేన్ సాగర్లు జన్మనిచ్చినాయి ఇప్పుడు అక్కడ నురుగు చూసినాం మేము హిమాయత్సాగర్ లో తాగే నీటి ఇటు రిజర్వాయర్లో అక్కడ చాలా బ్రిక్ ఏంటది సిమెంట్ రోలింగ్ చాలా వచ్చేసినాయి ఇప్పుడు జస్ట్ నియర్ బై ది రిజర్వాయర్ అనమాట సో అక్కడ అవి అన్నీ ఇక్కడికి వస్తున్నాయి సువేజ్ నీళ్ళు ఇందులోకి వస్తున్నాయి ఎఫ్టీఎల్స్ ఏమో తారు కొత్త ఎఫ్టీఎల్స్ పెట్టేశారు కొత్త ఎఫ్టీఎల్స్ పెట్టే అవసరం ఏమొచ్చిందో నాకు తెలీదు ఓరోస్పోర్స్ హండ్రెడ్ పర్సెంట్ లోపల ఉందంటే ఓరోస్పోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్ ఉంది ఉంది జడ్జికి ఇంకేం కావాలా మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాం ప్రైమరీ ఎవిడెన్స్ ఇస్తున్నాం మేము జడ్జికి తెలంగాణ గవర్నమెంట్ అటువైపు నిలబడి ఉంటుంది ఆ ఓరో స్పైక్స్ వైపు ఫినిక్స్ వైపు అపర్నా వైపు వైఆర్ యూ ఫైండింగ్ ద గవర్నమెంట్ ఆల్వేస్ ఆన్ ది సైడ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ మెగా మెగా వైపు ఉంటుంది ఖాజాగూడ కింద ఖాజాగూడ చెరువులో రోడ్ వేసేసారు ఖాజాగూడ చెరువు కింద కింద చిన్న కుంట ఉంటుంది అందులో ఏమో ఇట్ ఈస్ ఓండ్ బై కళ్యాణ్ అని చెప్పేసి తర్వాత కన్స్ట్రక్షన్ బై మెగా అని చెప్పేసి ఈసీ తీసుకొస్తారు ఎన్ఓసి ఇచ్చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పండి ప్రజలు తప్పు ఇక్కడ ఇందులో ప్రజలు తప్పు ఉందా గారు ఈ రెండు జలాశయాలు కూడా బఫర్ జోన్ నిర్ధారించి మేము మొత్తం వీటి రక్షణకి సంబంధించి ఖచ్చితంగా ప్లాన్స్ చేస్తామని చెప్పి ఎష్యూరెన్స్గా గా చెప్తోంది ప్రభుత్వం ఇజ్ ఇట్ పాసిబుల్ అయ్యే పనేనాది ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్లో లో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిందో దట్ ఇవి ఏ మాత్రం ఒక పొలిటిక్ ఉండకూడదు జియో ట్రిపుల్ వన్ బర్కరారు ఉండాలా అని సుప్రీంకోర్టు చెప్పేసిన తర్వాత టూ థౌజండ్లో ఒక సైంటిఫిక్గా ఆలోచించుకొని ప్రజల వెల్ఫేర్ ఆలోచించుకొని సైన్స్ ఆలోచించుకొని అప్పుడు వాళ్ళు ఎవరికి దిక్కొట్టారు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆ పర్మిషన్ని వాళ్ళు ఏమైంది డిస్మిస్ చేశారు తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు డిస్మిస్ చేశారు ప్రభుత్వాన్ని ఆర్డర్ ఇచ్చిన పర్మిషన్ని డిస్మిస్ చేసింది ఎవరు సుప్రీంకోర్టు అయితే వాళ్ళు ఒక సురాణ పెద్ద విలేజ్ అంటే పెద్ద ఆ జీవోటబుల్ వన్ విలేజ్ అనమాట హిమాత్సర్కి ఆనుకొని ఉంటుంది ఆ పెద్దషాపూర్ విలేజ్లో కడుతున్నప్పుడు తప్పు అని చెప్పి ఒక సురానాని సుప్రీం సుప్రీంకోర్టు కట్టేశాను నేను కమిషన్ చేసేస్తున్నాను అవన్నీ చెప్తున్నప్పటికీ అది దిక్కొట్టింది కట్టరాదు అని చెప్పి డిస్మిస్ చేసింది ఈరోజు ఆంధ్ర గవర్నమెంట్ ఏదో మ్యామ్ ఆంధ్ర గవర్నమెంట్ కంటే ఎక్కువ మేలు చేసేస్తాము అందుకనే కదా మాకు తెలంగాణ రావాలా అని పోరాటం చేసి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ గవర్నమెంటు వంద వెయ్యి సురణాలు రావచ్చు అని చెప్పి ఆ పర్మిషన్ ఆ ప్రోహిబిషన్ తీసేసి జియో ట్రిబుల్ ఫండ్ రిపీల్ చేసిందండి ఇది నిజం ఇది నిజమండి ఇప్పుడు మీరు చెప్పండి హండ్రెడ్ ఒక సురాణానే వద్ద సుప్రీంకోర్ట్ అప్పుడు మరి ఇప్పుడు వంద సురాణాలు రావచ్చు అక్కడ వెయ్యి సురాణాలు రావచ్చు మీరు ప్రొహిబిషన్ తీసేసినారు మీరు బ్యాన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఎత్తేసినారు ఇప్పుడు అక్కడ ఏమైనా వస్తుంది కాబట్టి మీరు ముందంజ ప్రజలకి ఏం చెప్తున్నారు ట్వంటీ టూ ఎస్టీపీస్ చెప్తారా టూ ఎస్టీపీస్ పెడతారా తాగునీటి రిజర్వాయర్లో కొత్త రిజర్వాయర్ కడుతున్నారు ఉన్న రిజర్వాయర్ని మీరు ఒరిజినల్ కెపాసిటీకి తీసుకురండా అని చెప్తుంటే పైగా ఇంకోటి చెప్తాను మీకు ఇది ఒరిజినల్ కెపాసిటీ ఇదైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ అని వీళ్ళు తప్పుడు సమాచారం త్రీ పాయింట్ నైన్ అని చెప్తున్నాను కదా ఇది సెవెంటీన్ నైంటీ ఫీట్కి దానికి ఇంకా ఎయిటీన్ టెన్ ఫీట్కి ట్వెల్వ్ టీఎంసీ ఎఫ్టీ అండి దాని హోల్డింగ్ కెపాసిటీ అంటే ఎంత రిస్టోర్ చేయాలా ఎంత పూడిక తీసి దాన్ని మెయింటైన్ అన్నమాట దాని షోర్స్ నుంచి ఎవిక్షన్ అంతా తీసేసి దాని ల్యాండ్ ఉంది వాళ్ళ ఒఫిషియల్ మ్యాప్స్లోనే ఉంది ఎంక్రోచ్మెంట్స్ అంతా రాసి సో వాళ్ళదంతా తీసేసి పూడిక తీసి రిజర్వాన్ని ఇంకా పెద్దకి చేసి డ్యామ్ హెల్త్ అది ఒక డ్యామ్ అది మీరు మా మినిస్టర్ గారు ఒక్క ముక్క మీరు ఎప్పుడైనా ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం వచ్చి మూసీ నది ఈసీ నది మీద రెండు ఆనకట్టలు ఇవి రెండు రిజర్వ్ డ్యామ్స్ ఇవి ఫ్లడ్ అప్పుడు వచ్చింది నైన్టీన్ నాట్ ఎయిట్లో ఇంకా మళ్ళీ ఎప్పుడు ఫ్లడ్ రాలేదు హైదరాబాద్కి అది కాపాడుకుంటూ వచ్చింది మంచి నీళ్ళు ఇస్తుంది భూగర్భజాలన్ని నీళ్ళు ఇస్తున్నాయి ఈ ఫ్లడ్ని కాపాడింది ఒక్కసారైనా మీరు విన్నారా కావాలని దాన్ని ఫ్లడ్ ప్రొటెక్ట్ చేసే మెకానిజం అనే మాట ఎత్తరు అది ఒక రిజర్వాయర్ అది దా జలాశయాలన్నింటినీ అక్కడ కాపాడుతుంది అక్కడ హోల్డ్ చేసి ఇటు ప్రజల్ని కాపాడుతుంది అని ఆ మాట తీసుకున్నారు మాటి యా భూమి విలువ పెరిగింది ఇంతకంటే రైతులకి ఇంక మేలే ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీలాంటి యాక్టివిస్ట్ చెప్పే మాటలు ఎంతవరకు జనాలకు వెళ్తాయి ఎంతవరకు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు భూమి వాల్యూ పెరిగిందంటే ఏంటి అక్కడ వాళ్ళు అమ్మదలుచుకున్నారా అంటే ఉసిగలుపుతున్నట్టే కదా రైతుల్ని అమ్మమని ఎందుకు భూస్వాముల్ని మీరు భూహీనులుగా చేయదలుచుకున్నారు అది చెప్పండి నాకు ఎవరి వేరేవారి మీద ఎవరు కొంటారు వాళ్ళ వాళ్ళకి వాల్యూ పెరిగిన తర్వాత అంత వాల్యూ పెట్టి కొనేదేవరండి ఈజ్ ఇట్ నాట్ ద వెల్దీ రిచ్ రియల్ ఎస్టేట్ పీపుల్ అండ్ ద పొలిటీషియన్స్ అండ్ ద బ్యూరోక్రాట్స్ ఆఫ్ మనీ పెద్ద జేబుల్ కాదా అది కొనేది మీరు వాల్యూ పెరుగుతుంది ఇంకా ఏంటి వాల్యూ పెరుగుతుంది ఏంటి ఉంచుకోమన్నా అమ్ముకోమనా అమ్ముకోమని అమ్ముకోమంటే ఎవడు ఎవడు కొనేది వాళ్ళని భూస్వాముల్ని భూహీనులుగా ఎందుకు చేస్తున్నారు మేము అదే చెప్పాం రైతులకి ఎందుకు మీరు భూస్వాముల నుంచి అక్కడ మేము మారో దలుచుకోలేదు మేడం మేము మేము వ్యవసాయం చేసుకుంటామంటున్నారు వాళ్ళు మాకు సదుపాయాలు కావాలి మేము ఎందుకు కదులుతాం ఇక్కడ నుంచి అని అంటున్నారు అంతే ఏంటంటే మాకు మా పక్కన జివోట్రిపుల్ వన్ బయట ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంది వాల్యుయేషన్ ఎక్కువ చేయాలా ఈ ప్రోహిబిటెడ్ జోన్లో మనం ఎక్కువ సబ్సిడీస్ ఇవ్వాలా ఎక్కువ ప్యాకేజెస్ ఇవ్వాలా వాళ్ళకి వాళ్ళు ప్యాకేజెస్ ఎవరింతో అందరు అక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అంటారు అప్పుడు ఏమంటారు వీళ్ళు నో

ఈ ట్రిపుల్ వన్ జీవో రద్దు అని చెప్పి వీళ్ళు అంటున్నారు దీంతో ఇంకొక లక్ష ముప్పై వేల ఎకరాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అది జరిగితే ఎలా ఉంటుంది హైదరాబాద్ని ఎట్లా చూడాలి మనం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ డ్యామేజ్ ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ జివోలో అక్కడ ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కూడా నిర్ధారించబడింది జివో ట్రిపుల్ వన్లో ఇట్ వాస్ వన్ ఇస్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఆ లెక్కన అది ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది అదంత తక్కువ డెన్సిటీ అక్కడ పాపులేషన్ ఇచ్చుకుంటా అయితే హైదరాబాద్లో వచ్చింది మొప్పు చెప్తాను అలా నాడు ఎప్పుడో ఎఫ్ఎస్ఐ పెట్టలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ కొంచెం ప్రాధాన్యత ఎంప్లాయ్మెంట్ వస్తుంది జనరేషన్ అని ఈరోజు ఇంత పెద్ద డెన్సిటీ వెహికల్ పాపులేషన్ పా మానవ పాపులేషన్ వెహికల్ పాపులేషన్ ఇంత పెరిగిపోయినా కూడా వీళ్ళు ఎఫ్ఎస్ఐ మీద ఇప్పుడు కూడా వాళ్ళు బ్రేక్ తీసుకురావట్లేదు పుటింగ్ ఏ బ్రేక్ ఆన్ ది ఎఫ్ఎస్ఐ ఫ్లోర్స్ బెస్ట్ ఇండెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే డెన్సిటీ ఆన్ ద రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్కి మ్యాచ్ అయి ఉండాలా ఇప్పుడు ఇప్పుడు టోటల్లీ మిస్ మ్యాచ్ అయి ఉంది అది కాకుండా వీళ్ళు ఏదైతే ఏరియాలో ఇప్పుడు కోకాపేట్లో ఏదైతే న్యూపాలసీని ఇప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ ఏకర్స్ది చేస్తున్నారు కదా లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేసినప్పుడు కూడా అప్పుడు కూడా నేను గొంతెత్తాను ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ ఇది క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది జియో ట్రిపుల్ వన్ ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉంది ఇది మొత్తం ఆ సూర్యుని చెరువు దగ్గర అది ఖానాపూర్ విలేజ్ సూర్నీపురు సూర్యుని చెరువుకి మొత్తం ఏదైతే ట్రిబ్యుటరీస్ దానివన్నీ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వాటి మీద వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఆక్షన్ చేశారండి అంత ఐ మీన్ అంత రియల్ ప్రతి ప్రతి ఛానల్ ప్రతి లేక్ మనకి ల్యాండ్లా కనిపిస్తుంది ప్రతి రాక్ ఒక పుట్ట మనకి ల్యాండ్ లా కనిపిస్తుంది ప్రతి ఓపెన్ స్పేస్ మనకి ల్యాండ్లా కనిపిస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ మనకి కమర్షియలైజ్ చేయాలనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ టోటలీ అబౌట్ జస్ట్ రెవెన్యూ అండ్ సమ్ కమర్షియలైజేషన్ బట్ ద పాయింట్ హియర్ ఇస్ దాట్ వీ కెనాట్ లివ్ వితౌట్ దిస్ ఓపెన్ స్పేసెస్ వితౌట్ ది రాక్స్ అండ్ పిరాన్ చెరువు దగ్గరికి వెళ్తే కళ్ళు నీళ్ళు వస్తాయండి సన్నిహిత హిల్స్ అని చెప్పేసి పిరాన్ చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా క్యాచ్మెంట్ ఏరియా లోకి ఉండడం అంటే అది జన్నత అన్నమాట అదొస ఒకసారి స్వర్గం అది అట్లాంటిది సన్నిహిత హిల్స్ని మొత్తం బుల్డోస్ బుల్డోజ్ చేసి అక్కడ ఒక రాక్ అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు దాని పేరు ఇంకా రాక్స్ని మొత్తం హిల్ని మొత్తం పూడగొట్టి ఇప్పుడు అది రాక్ అపార్ట్మెంట్ అన్నమాట హిల్ అపార్ట్మెంట్ అన్నమాట ఇదండి మన జోక్స్ ఇవి మన మానవాళ్ళు మనము చేసుకుంటున్న ఇన్ని సంవత్సరాలు మీ పోరాటంలో క్లియర్గా మీ చెరువులు చెరువుల పరిరక్షణ వీటికి మీకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటో క్లియర్ అర్థం అర్థమవుతోంది బట్ ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు ఏం చేయాలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పోరాటం ద్వారా యాక్చువల్లీ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్ నథింగ్ ఇట్ ఈస్ సింపుల్ ఆనెస్టీ అండ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ కామన్ సెన్స్ ఆనెస్టీ ఈ రెండు ఉంటే ఎవరైనా అండి ఆ బాలాజీ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ని కూడా మనం మిస్టర్ చేసి మనం బ్రతకొచ్చు హైగా నేను నిజంగా చెప్తున్నాను ఎందుకు అంటే మన దగ్గర మంచి సైంటిస్టులు ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు బ్యూరోక్రాట్స్ ఉన్నారు వీళ్ళని వంచేసి వాళ్ళని మెడబెట్టి వేరే వేరే పనులు చేయించుకోవడం వాళ్ళు కూడా ఎస్ ఎస్ఆర్ ఎస్ఆర్ అనుకుంటే చేసుకోవడం దిస్ ఈజ్ వాట్ ఆనెస్టీ లేకపోవడం వల్ల జరుగుతుంది మనము ఆల్రెడీ మనకి వ్యవస్థ మన సిటీ మనకి చేతుల మీద ఇట్లా హాతమే జర్నత్ అన్నమాట ఇట్లా ఇచ్చారు మనకి ఈ సిటీ మనం మంచిగా జస్ట్ మెయింటైన్ ఒకటే కావాలి ఏదైతే మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు మీకు దుర్గం చెరువు నుంచి ఒక హైట్ అనమాట సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబౌవ్ అక్కడ నుంచి మీరు కిందికి మల్కం చెరుకు వస్తారు అక్కడ నుంచి మీరు ఇబ్రహీం చెరుకు వస్తారు అక్కడ నుంచి మూసీ నదికి వస్తారు ఇట్లా మూసీ నదిలోకి నార్త్ సౌత్ నుంచి ఒక హైట్ నుంచి హైట్ నుంచి అంటే అట్లా ప్రతి చోట ఉందా అక్రాస్ ద మూసీ నది ఉందన్నమాట ఇది ముఖ్యంగా మన సిటీ గురించి చెప్పుకుతాయి అయితే ఆ వ్యవస్థ ఉన్న వ్యవస్థని మనం ఆ లేక్ స్ వచ్చేసాం ఈ కనెక్టింగ్ చేరు నాలాస్ లోపలికి వచ్చేసాం ఇది మనం చేయాల్సిందేంటి ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నాను కదా ఆ కనెక్టింగ్ ఈ ఏదైతే గ్రావిటీ ఫ్లో చెప్పాను ఆ లేక్ లోపలికి రావడం నాలా లోపలికి రావడం అని చెప్పాను ఆన్సర్ మీరే చెప్తారు కదా ఏమని చెప్తారు మిమ్మల్ని మినిస్టర్ చేస్తారేపు మీరు ఏమని చెప్తారు అరే ఇవన్నీ వ్యవస్థ అంతా ఉంది కదా ఈ గ్యారావిటీతో ఉంది కదా ఈ ఛానల్స్ కూడా అన్ని వెళ్తాయి సో కాబట్టి నేను మొత్తం క్లియర్ చేసేస్తాను అప్పుడు ప్రజలకి నీళ్ళు ఏం వెళ్లకుండా ప్రజలకి కావాల్సినప్పుడు నీళ్ళు ఉండాలా ప్రజలకి అనవసరం లేనప్పుడు వాళ్ళు మునకూడదు ఇక్కడ ఎట్లా ఉందంటే నువ్వైతే దాహంతో చచ్చిపో లేకపోతే నువ్వు మునిగిపో అట్లా ఉంది ఇప్పుడు సో దట్ ఈస్ అది కూడదు సో వాట్ ఆమ్ టెలింగ్ ఇస్ ఐడెంటిఫై చేసిన లేక్స్ని తామే కోర్ట్స్కి వెళ్ళలేదు ఐడెంటిఫికేషనే తప్పు కోర్ అక్కడ చెరువు ఉన్నా అది తప్పు అది ఊరికి నీళ్ళు వచ్చినాయి ఇట్లా ఇట్లాంటి మాటలు చెప్తున్న బ్యూరోక్రాట్స్ మీరు మినిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు నో ఇట్ హ్యావ్ టు గో బై రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా ఆల్రెడీ ఉంది ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంది మేను విత్ ఏంటంటే ఆ వ్యవస్థ పీపుల్ పార్టిసిపేషన్ వ్యవస్థ అక్కడ ఉంది నేను అన్నిటిని యాక్టివేట్ చేసి ఇవన్నీ తీసేసి ఎక్స్పోర్ట్ ఐ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ Where we can export water, we need not import water from Kaleshwaram, pojama Reservoir, we don't need For all the these. Ocean. మనం ఇక్కడి నుంచి ఎంత వాటర్ సమృద్ధిగా పొదుపు అండి పొదుపు చిన్న సంసారం కూడా మనం ఏం చెప్తాం పొదుపుగా చేసుకోవాలా అని ఒక ప్రిన్సిపల్ చెప్తుంటాం ప్రభుత్వానికి అదే అప్లై అవుతుంది ఈ తెలంగాణ సంసారం ముఖ్యమంత్రి గారి సంసారం ఏంటి తెలంగాణ మొత్తం అప్పుడు ఆయన పొదుపుగా ఏం ఎంత తక్కువ ఎనర్జీ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత తక్కువ ఉండాలా అనేది ఆలోచించాలా కార్బన్ మేము ఉంటాం ఎట్లా తగ్గిస్తాం ఫైనల్గా మ్యామ్ పబ్లిక్ ఏం చెప్తారు పబ్లిక్కి మీ పోరాటం ద్వారా మీరు తెలుసుకున్న దాని ద్వారా పబ్లిక్ ఏం అడ్వైజ్ చేస్తారు ఏం అర్థం చేసుకోవాలి పబ్లిక్ పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ముందు యాక్చువల్లీ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్కి నేనేం సజెస్ట్ చేస్తున్నాను అంటే మనం తెలంగాణ నుంచే అది చేయాలండి ప్రతి సబ్జెక్ట్ ఇదైతే మనం చదువుతాం కదా ఆ ప్రతి టాపిక్ మీద మన సొసైటీ మీదలో ఉన్న ప్రతి టాపిక్ మీద చట్టం ఉంది సో స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ స్కూల్ కానీ అట్ హై లెవెల్ ఐఎమ్ నాట్ డ్రింగ్ స్మాల్ లెవెల్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన లా వాళ్ళకి దాంతోనే లా సపరేట్ సబ్జెక్ట్ కాదండి మినిమం ఏదైతే తెలియాలో వాళ్ళకి సబ్జెక్ట్ మ్యాటర్ కాకుండా సబ్జెక్ట్కి పట్టని లా తెలుసుకోవాలండి అప్పుడు జాగరణ ఉంటుందండి అవేర్నెస్ ఉంటుంది ఇంకొకటి ప్రజలకి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఎలక్ట్ చేసిన వాళ్ళని ఆ ఓట్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీ పర్సెంటే ఓటింగ్ ఉంది అదొకటి దురదృష్టం సో ప్రజలు ఏంటి తెలుసా ఎలెక్ట్ అయిన వారు వాళ్ళకి మనం జిమ్మెదారి వాళ్ళని ఒక్కరోజే కాదు ఓట్ చేయడం మళ్ళీ మనం వెళ్ళి అడగల ఓట్ వేసినా వేయకపోయినా ఫస్ట్ యూ గోన్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ఇట్ సర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రోడ్ నా ఇంటి ముందున్న రోడ్లో పనులు మొత్తం జరుగుతుంటాయి ఎక్కడొక్కడో జరుగుతుంటాయి కానీ నాకు తెలియవు అది ఎవరు ఏం శాంక్షన్ తెలియదు వార్డ్ కమిటీ ప్రజలు అడగట్లేదు నాలాంటి కొంతమంది అడుగుతున్నారు సో ప్రజల్లో అవేర్నెస్ రావడం ముఖ్యం అయితే మీరు గమనించం ఏం తెలుసా అవేర్నెస్ ఎట్లా వస్తుంది ఫస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇప్పుడు నేను ఒక ప్లాన్ చెప్పాను అది రెండోది ఏంటి తెలుసా ప్రతి చట్టంలో ఏం ఉంటుంది తెలుసా గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ అవేర్నెస్ ఆఫ్ దిస్ లా అని ఉంటుంది ప్రతి చట్టంలో రాసుంటది ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినవి సాలిడ్ వేస్ట్కి సంబంధించినవి దే హ్యావ్ టు అలొకేట్ ఫండ్స్ ఫర్ బ్రింగింగ్ అవేర్నెస్ ఫర్ అడ్వకేసీ అని చెప్పి చట్టంలో రాస్తుంది కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చైర్మన్ని పెట్టకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్నే పెట్టకుండా లోకాయుక్తాలు డిస్ఫంక్షనల్ చేసేసి అన్ని చోట్ల ఏమో రిజర్వ్ ఫర్ ఆర్డర్ నా కేసు ఏమైనా పడిందంటే అది రిజర్వ్ ఫర్ ఆర్డర్ అని పడేస్తున్నారు వాళ్ళు అక్కడ సో ఇట్లా చేస్తూ ఉంటే ప్రజలు దే హ్యావ్ టు కీప్ ఆస్కింగ్ ఇన్ ఎవరీ పార్లమెంటరీ మీన్స్ ఇన్ ఎవ్రీ నాన్ వైలెంట్ మీన్స్ ఇట్ ఈస్ ఎల్ అండి ఇట్ అండ్ ఇది ఏం తెలుసా ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాన వరద ఎండా ఇది కూడదు ఓకే ఎండలుబ్నా సార్వత్ గారు నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు ఇంటర్వ్యూ ఇవాల్ ఇంటర్వ్యూలో మన గెస్ట్ ఎకలాజికల్ యాక్టివిస్ట్ అలాగే సేవ్ ఆర్ అర్బన్ లేక్స్ కో కన్వీనర్ అండ్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ తెలంగాణ ప్రెసిడెంట్ లుబ్నా సార్వత్ గారు ఉన్నారు నమస్తే లుబ్నా సార్వత్ గారు హలో అండి నమస్కారం చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మీరు పర్యావరణం అలాగే చెరువుల పరిరక్షణ వీటి మీద మీరు పోరాటం చేస్తున్నారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర సిటీస్లో సిచ్యుయేషన్ ఎలా ఉంది ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే ఇంకా దారుణమైన పరిస్థితికి చేరుకుంటోందా ఏం గమనించారు మీరు ఇన్ని ఇన్ని సంవత్సరాలు గత టెన్ ఏళ్ళుగా మనం వానలు వస్తున్నప్పుడు వరదలు వస్తున్నాయి ఇది మునిగింది అది మునిగింది ఇన్ని లాక్ జామ్స్ అయినాయి ట్రాఫిక్ జామ్ అయింది కొంతమంది చెప్పోయారు కొంత ప్రాపర్టీ లాస్ అయింది అని ప్రతిసారి మీ ఛానల్ మీద ఇతర అన్ని ఛానల్స్ మీద మనం ఆ స్క్రోలింగ్ ఏదైతే మనం అప్పుడు చూసామో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అదే హెడ్లైన్ ఈరోజు మీరు స్క్రోల్ చేయట్లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎక్కడ అభివృద్ధి అంటే ఎక్కడ చూపించాలా మనం లాస్ట్ మైల్ దగ్గర ఎట్లా ఉంది ఒక నాకు ఫార్ములా రేస్ జరిగిందా లేకపోతే సెక్రటరేట్ భవ్యంగా ఉందా బంగారు తెలంగాణ ఇవన్నీ కాదు ఈ ప్రొవిజన్ వస్తుంది అని మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్స్ గంటకు గంటకు ఎన్నో వారాల ముందు దినాల ముందు చెప్తున్నారు అన్నీ చేస్తున్నారు అండ్ వీ నో దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఎక్కడండి మనము ఎక్కడున్నాము మీరు ప్రెస్ వాళ్ళే దానికి సాక్ష్యం కదా మీ హెడ్లైన్స్లో తేడా చెప్పండి నాకు ఏం తేడా వచ్చింది ఈసారి ఒక తేడా ఏం రావాల్సింది మనకి నో వేర్ దెర్ వాజ్ లాక్ జామ్ నో వేర్ వాటర్ ఆగింది అని ఎవ్వరికి ఏ నష్టాలు జరగలేదని ఎవ్వరు భయభ్రాంతాలు కాకూడదని వేసవి వచ్చింది ఇంట్లో ఉండండి జాగ్రత్త వానలు వచ్చాయి ఇంట్లో ఉండండి జాగ్రత్త దేనికి దేనికి భయపడాలా మనం టెక్నాలజీ ఎక్కడి దాకా తీసుకెళ్ళాము ఎడ్యుకేషను ఫార్వర్డ్నెస్ ప్రోగ్రెసివ్నెస్ ఎక్కడి దాకా తీసుకెళ్ళాము ఒక వాన వస్తే మనుషులు లోపల ఉండాలా వీళ్ళేమో వేసవేస్త లోపల ఉండాలా వీళ్ళేమో మొత్తం చెరువుల్లో రిజర్వాయర్స్లో నదుల్లో మొత్తం బడాబాబులు కూర్చొని ఉంటారు ఇదండి చాలా వరకు మేము నివారించగలిగాం ఇదివరకు ఇంకా చాలా ప్రాంతాలు మునిగిపోతుండే హైదరాబాద్లో వర్షం వస్తే బట్ ఇప్పుడు బాగా మినిమైజ్ చేయగలిగాం ఈ నాలాల వర్క్ అది చేస్తున్నాం కాబట్టి అని మంత్రులు చెప్తున్నారు అట్లేం లేదా కనిపిస్తలేదా అట్లేమి మంత్రులు అది చెప్పక తప్పదండి అసలు మంత్రులు అది చెప్పే అవసరం ఏముంది పబ్లిక్ అది బయటకు వచ్చి చెప్తున్నారా మేము చాలా ఖుషీగా ఉన్నాం మేము అసలు ఇంట్లోనే మన ఇంట్లో ఎందుకున్నామంటున్నారు ఒక సైన్స్ సైంటిఫిక్గా ఈ వర్షం ఇంత పడుతుంది చూడండి అట్లా వస్తున్నాయి ఇవన్నీ ఇవి గవర్నమెంట్ ఇవి ప్రోత్సహించాల్సింది టు స్టడీ ప్రతి ఒక్కరికి ఏంటి మేఘాల ట్రావెల్ ఏంటి అసలు ఎందుకు ఈ క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాట్ ఈస్ ద రీజన్ డిప్రెషన్ అయిందా ఈ వాట్ ఈస్ ది న్యాచురల్ మెట్రలాజికల్ షిఫ్ట్ ఇవన్నీ గవర్నమెంట్ ఇది చెప్పాల్సి నే పీపుల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి మీరు ఇంట్లోనే ఉండండి మాకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇక్కడ మాకేమో లే రోడ్ల మీద నీళ్ళు వచ్చేసాయి మాకు మ్యాన్ హోల్స్ కనిపించట్లేదు ఇక్కడ పోలీసులు పోలీసులు అండి మేము రెస్పెక్ట్ ఇచ్చే కాన్స్టబుల్స్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళేమో మ్యాన్హోల్స్ నుంచి అంత తీయాలా డీజీపీ ఏమో వాళ్ళని ప్రశంసిస్తున్నారా మేము ప్రశంసించట్లేదు మేము బాధపడుతున్నాం ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయట్లేదని బాధపడుతున్నాం మేము ఇవన్నీ వాటర్ జామ్స్ అయ్యి ఇవన్నీ కళ్ళకు కదినట్టు డీజీపీ గారే చెప్తున్నారు ప్రశంసిస్తున్నారే ఆయన వాటర్ లాగా అంతా తీస్తున్నారే వీళ్ళు ఏం చెప్తున్నారండి అంతకంటే మేము థర్టీ మార్క్స్ నుంచి మేము థర్టీ వన్ మార్క్స్కి వచ్చామని చెప్తున్నారా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎస్ఎన్డిపి గురించి ఒక ముఖ్యమైనదండి ఏదైతే జివో ఎస్ఎన్డిపి గురించి ఒక ఎయిట్ హండ్రెడ్ క్రోజన్ ఏదో బడ్జెట్ పెట్టి రిలీజ్ చేశారో అందులో మీరు చూడాలి ముఖ్యమైన అంశాలు ఏంటి ప్రతి నాలకి వీళ్ళేమో రిటెన్షన్ వాల్ కడుతున్నారు అది కాదు కూడా కావాల్సింది నాలకి ఒక నిర్ధారమైన క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది దాని డెప్త్ని బట్టి దాని విడితిని బట్టి ఆ నాలకి అది ఎట్లా నిర్ధారించబడుతుంది దానికి కనెక్ట్ అయి ఉన్న అప్ స్ట్రీంలో ఉన్న చెరువుని బట్టి ఆ చెరువు వెడల్పు విస్తీర్ణ హోల్డింగ్ దాని అడుగు అవన్నీ చూసి దాన్ని బట్టి దాని అవుట్ఫ్లో ఛానల్ కనెక్టింగ్ టు అ లేక్ ఉంటుంది మరి ఆ నాలలో మీరేమో రిటెన్షన్ వాల్ కడతా ఉంటే రిటెన్షన్ వాల్కి అంతవరకు ఆ నాలాల్లోకి నుంచే కాకుండా భూమి నుంచి కూడా అంత నాలాల్లోకి బై గ్రావిటీ వెళ్ళిపోతూ ఉంటుంది అది దాని సిస్టమ్ అట్లా తెచ్చేసారు బై గ్రావిటీ అన్నీ వెళ్తాయని మరి ఇక్కడ మనం కాంక్రీట్గా దాన్ని రిటెన్షియల్ మాల్స్ ఎంతో లోతుగా కట్టేస్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ ఏవైతే భూమిలోకి వెళ్ళి లోపల నుంచి నాలాలోకి వెళ్ళాలో అవి ఎట్లా వెళ్తాయి లోపలికి అంటే సిమెంట్ ఒకటేనా ఆన్సర్ ఇప్పుడు అన్నిటికీ అస్సలు చేయాల్సింది ఏంటి వీళ్ళు నానా క్యారింగ్ కెపాసిటీ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ప్రెజర్ ఎందుకు పడింది ఎందుకు ప్రెషర్ పడింది అంటే దాని అప్ స్ట్రీమ్లో ఉన్న చెరువు దాని విస్తీర్ణ తగ్గిపోయే దాని హోల్డింగ్ కెపాసిటీ అంత పూడికి వచ్చేసి దానిలో ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసి దానికి హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయే అప్పుడు ఆ క్యాచ్మెంట్లో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా అయితే మారదు కదా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్న నీళ్ళన్నీ ఆ లేక్లో ఉండడానికి స్థలమే లేక అవి ఇంకా రన్ ఆఫ్ అయిపోతున్నాయి కదా స్ట్రీమ్ వన్ నాలలోకి సో నాల మేనేజ్మెంట్ ఆఫ్ ద నాలా ఈజ్ టోటలీ కనెక్టెడ్ విత్ ది ఎంకరేజ్మెంట్స్ ఇన్ ది లెగ్స్ దాని విడ దాని విస్తీర్ణ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఎక్కువ రన్ ఆఫ్ అయిపోతున్నప్పుడు అది అక్కడ నిలవలేనప్పుడు ఇక్కడ దీని మీద ఒరిజినల్ కెపాసిటీ కంటే దీని మీద ఎక్కువ ప్రెషర్ పడింది ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మరి ఇక్కడ సంగతి కూడా వీళ్ళు చూడలేదు దాన్ని తీసేసి వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం అన్నది ఇట్ వాస్ ద గవర్నమెంట్ ప్రయారిటీ వాళ్ళు ఇష్టపడి ఉంటున్నారా దగ్గర ఇదే ఇష్యూ మీద మున్సిపల్ శాఖ మంత్రి గతంలో కూడా మాట్లాడుతూ ఎంక్రోచ్మెంట్స్ అంటారు మేము వాటిని క్లియర్ ఆఫ్ చేద్దామని వస్తే ఇగో వాళ్ళని బలవంత పెడుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ మీరే రాస్తారు అని చెప్పి మీలాంటి యాక్టివిస్టు కానీ మా లాంటి మీడియాని కానీ ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ నిజంగా అక్కడ ఉంటున్న పేదల్ని తప్పించడమే ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ఉందా అందుకనే ఎంక్రోచ్మెంట్స్ ఇవేవి కూడా క్లియర్ ఆఫ్ కాలేని పరిస్థితి అంటారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఎంక్రోచ్మెంట్స్ అనగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఎంక్రోచ్మెంట్స్ అనగానే వీళ్ళు వీళ్ళు నాలంటుంటారు అన్నట్లేదు ఎందుకు ఎంక్రోచ్మెంట్స్ ఫ్రీగా ఉన్నాయి ఒక స్టేట్మెంట్ చెప్పమని చెప్పండి ఆల్ ఎం చెరువులు ఆర్ ఎంక్రోచ్మెంట్ ఫ్రీ అని చెప్పమనండి లేదు కదా మరి ఎంక్రోచ్మెంట్స్ గురించి వీళ్ళు లేక్ ఎంక్రోచ్మెంట్ గురించి వీళ్ళు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేక్ ఎంక్రోచ్మెంట్స్లో బడా టికెట్లు బడా పార్టీలు ఉన్నాయి నాలా ఎంక్రోచ్మెంట్స్ దగ్గర స్క్వాటర్స్ అంటే ఏంటి గతి లేక ఉంటున్నారు అక్కడ అది తేడా అది గమనించాలి క్లాస్ డిఫరెన్స్ వచ్చింది అక్కడ నేను వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు వీళ్ళనే నేమంటున్నానంటే వీళ్ళు గతి లేక ఉంటున్నారు కాబట్టి వీళ్ళని రీహాబిలిటేట్ చేయండి వాళ్ళేమో ఇమ్యూనిటీ ఒక పవర్ ఒక మనీ పవరు మొదల పవరు పొలిటికల్ పవర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళు లోపల కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎవెక్ట్ చేయండి ఎన్ని ఎన్ని లేవండి మా మాంసానికుంట మేకసానికుంట పుప్పల్గూడ విలేజ్లో నా కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది దాంట్లో ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేసింది నిజం కాదా దాని మీద ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫినిక్స్ వైపు నిలబడి నాకు ఎదురుగుండ వాదించింది మైహోమ్ అవుతారు ఎదురుగుండ నార్సింగ్కి చెరువు నోటిఫైడ్ చెరువు అది టూ నైన్ త్రీ నైన్ దానికి లేక్ ఐడి కూడా ఉంది దాంట్లో ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది నిజం కాదా దాంట్లో వీళ్ళు గవర్నమెంట్ మొత్తం అక్కడ చెరువు ఉన్న వాళ్ళు రాసి ఉంది నోటిఫైడ్ చెరువుని వాళ్ళు అది తప్పు అంటున్నారు ఇప్పుడు ఏ ఏ చెరువుకైనా వాళ్ళు అది ఉండొచ్చు ఇంకొకటి బ మజిద్ బండా లేక్ని పట్టుకెళ్ళి వాళ్ళేమో దాన్ని ఫైనల్ ఎఫ్టీఎల్ కూడా విడుదల చేశారు హెచ్ఎండి వెబ్సైట్లో ఈ రోజు కూడా ఉంది అయినా కానీ అక్కడ ఎన్జిటీలు వాళ్ళు ఏం వాదిస్తున్నారు తెలుసా వాళ్ళు లేదు దట్ ఈస్ నా దట్ ఈస్ ఆల్ పట్టాలండ్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్ బై మిస్టేక్ ఇట్ ఈస్ డన్ రిజర్వాయర్ లోపల వీళ్ళు నా కాదు బ్రాహ్మణ్ కుంటాలో నా కేసు హైకోర్టులో నడుస్తుంది బ్రహ్మన్ కుంటాలో కూర్చుని ఉన్నారు వీళ్ళు ఆ ప్రైడ్ హోండా అక్కడ లోపల ఉన్నది లీవేజెస్ ఏదో ఒక రైస్ అపార్ట్మెంట్ కూడా బ్రాహ్మణ్ కుంటాలో ఉంది అది కూడా పూపుల్ కూడా విలేజే మరి వీటి గురించి ఎప్పుడు ఎవరు మినిస్టర్ మాట్లాడింది మీరు వినరు చెప్పనింగ్ ముంపు తగ్గించడం అంటే ఇది వరకు అంత కాకుండా కొంతవరకు మినిమైజ్ చేయగలగడం అండ్ లైఫ్ లాస్ లేకుండా ప్రాణ నష్టం లేకుండా చూడడం ఇవే మా ప్రయారిటీస్ అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇస్ దట్ ఎనఫ్ సరిపోతున్నా గ్రేటర్ వరకు చూసుకుంటే అది చాలా డిఫెన్స్ లో వెళ్ళొద్దండి మినిస్టర్స్ దేనికి ఉన్నారు ఆ పోర్ట్ఫోలియోకి వాళ్ళు నిలబడాలా డిఫెన్స్ లోకి వెళ్ళి ఇవన్నీ డిఫెన్స్ మాటలు ఇవన్నీ మేము ఒక ప్రాణం పోలేదు ఒక వెహికల్ పోలేదు ఒక పంది పోలేదు ఒక కుక్క పోలేదు ఇది కాదు కదా వాట్ ఆర్ దే మెంట్ ఫర్ వాళ్ళ వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ మ్యాండేట్ ఏంటి వాళ్ళ పీపుల్ తరఫున ఒక మినిస్టర్గా నిలబడినప్పుడు వాళ్ళ మ్యాండేట్ ఏంటి ప్రతి చెరువుని వాళ్ళ కాపాడుకోగలగాల ప్రతి చెరువులో ఎక్షన్స్ని రిజర్వాయర్ని నదిని మనం ఏంటి మన అదృష్టం అసలు వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారా మూసీ నది లోపల మనకు కావాల్సింది ఏంటి దాని విస్తరణ ఎంత ఉందో దాని వెడల్పు మొత్తం ఉండాలా దాని క్యారింగ్ కెపాసిటీ ఉండాలా అయితే వీళ్ళ ప్రయారిటీ ఏంటి దాంట్లోపల ఎంత దాని మీద ఎన్ని వంతెనలు కట్టాలన్నదే మన ప్రయారిటీ దుర్గం చెరువు నెక్టార్ కాలనీలో ట్విట్టర్లో ఆ పోలీస్ కానిస్టేబుల్ నిలబడి అంతా చేస్తూ ఉంటే దానికి ప్రశంసిస్తూ డీజీపీ గారో ఎవరో ట్వీట్ చేశారు ఓకే దానికి నేను బాధపడ్డాను ఎందుకు నెక్టార్ కాలనీ దుర్గం చెరువు లోపల కూర్చొని ఉన్నది కాబట్టి నాలాంటి తెలిసిన వాళ్ళు బాధపడతారు ఆ కానిస్టేబుల్ మీద నేనేం గర్వపడట్లేదు కానిస్టేబుల్ని చూసి నేను బాధపడుతున్నాను ఆయన జాబ్ గురించి చేస్తున్నారు ఆయన అంతా అసలు అయితే నెక్టార్ నెక్టార్ కాలనీ ద దుర్గం చెరువు అట్లా లేక్స్ని విచల విడిగా మలకం చెరువు లోపల రోడ్ కట్టేసి లోపల ఇంకా లోపల ఫెన్సింగ్ని లోపల జరిపేసి ని తక్కువ చేసేసి ఆఫీషియల్ మ్యాప్స్ని వీళ్ళు ఖాతరు చే వీళ్ళే కొత్త ఎఫ్టీఎల్ మ్యాప్స్ పెడుతున్నారు కాపురా నుంచి ఫోన్స్ వచ్చినాయి ఈరోజు కాపరానికి ఇప్పుడు దాకా మూడు ఎఫ్టీఎల్ మ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు నాలుగో ఎఫ్టీఎల్ మ్యాప్ ఇచ్చారు మేడం అని చెప్పి నాలుగోది నాకు పెడుతున్నారు వాళ్ళు ఇంకా చిన్నగా చేసేసి మలతం చెరువు కూడా అంతే కాజా కూడా చెరువుంచి హైకోర్టు అడిగింది అది నా కేసు నడుస్తూ ఉంది రెండు రెండు ఎఫ్టీఎల్సా మూడు మూడు ఎఫ్టీఎల్సా ఎప్పటికప్పుడు వాళ్ళు తగ్గించేస్తూ ఉన్నారు ఎఫ్టీఎల్ చెప్పండి వెళ్లాల్సిన నీళ్లు ఎక్కడ వెళ్ళాలి నీళ్ళు చెరువులోకి వెళ్లాల్సింది పోయి నీళ్ళేమో ఇట్లా రోడ్ల మీద ఎందుకు ఉంది అసలు డిఫెన్స్ దేని గురించి వెళ్ళదు బాగు చేస్తున్నాం చెరువుల్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు నేను మీకు ఇప్పుడు జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇలా ఇలా ఇచ్చేసానండి వీళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నది చెరువుల్లో దేర్ యాక్చువల్లీ సిటీ వాళ్ళ నోటిఫైడ్ చెరువు లోపలే కూర్చుని ఉంటే ఇప్పుడు ఆ చెరువు కాదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు ఏంటి వీళ్ళు మెయింటెనెన్స్ వెన్ దే సిట్టింగ్ ఇన్సైడ్ దగ్గర రోజు రోజుకి ప్రతి రోజు ఒక లేక్ బిస్నిటీ నుంచి కంప్లైంట్ వస్తుంది అరే మాది పూడ కొడుతున్నారు మాది పూడ కొడుతున్నారు డంపింగ్ అవుతుంది లే అంబేద్ చెరువు నుంచి ఎన్ని కంప్లైంట్స్ అమీన్పూర్ చెరువు నుంచి ఎన్ని కంప్లైంట్స్ అడ్వకేట్ రవి గారు ఆయన వేశారంట ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి దే ఆర్ డైరెక్ట్లీ ట్వీటింగ్ ఇట్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎంఏయూడి అండి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అంటారు ఇప్పుడు వాల్టా అని చెప్పి వాల్టా యాక్ట్ టూ థౌజండ్ టూ కింద స్టేట్ వాల్టా అథారిటీ ఉంది మండల్ వాల్టా అథారిటీ ఉంది డిస్ట్రిక్ట్ వాల్టా అథారిటీ ఉంది ఆ వాల్టా అథారిటీ ప్రకారం ఏంటి ది కలెక్టర్ ఈజ్ ద హెడ్ అండ్ ది సివిల్ సొసైటీ పార్టిసిపేషన్ ఈజ్ ఎ మస్ట్ అండ్ ది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యే ఎంపీ అండ్ ది ఎలెక్టెడ్ వార్డ్స్ దే హ్యావ్ టు బి మస్ట్ అండ్ దెన్ ది అథారిటీస్ వీళ్ళు ముగ్గురు కలయికగలది అట్ వాల్టా అథారిటీ బై లా ఇట్ ఈస్ మ్యాండేటర్ అనమాట స్టేట్ లెవెల్లో అయితే థర్టీన్ మంది చెప్పండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి ఈ రోజు దాకా ఒక వాటర్ అథారిటీ మీటింగ్ జరిగిందా జరగలేదు స్టేట్ లెవెల్లో జరగలేదు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగలేదు మండల్ లెవెల్లో జరగలేదు వీళ్ళు యాక్చువల్లీ దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ట్రీస్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నోటిఫై చేస్తారు వాళ్ళ కింద ఉంది వాళ్ళకి మెజిస్ట్రల్ పవర్స్ ఇవ్వబడినాయి ఆ చట్టం ప్రకారం కలెక్టర్ ఎనీవే హ్యాస్ దోస్ మరి పవర్స్ కానీ ఈ చట్టంలో కూడా ఇచ్చారు అంత స్ట్రిక్ట్గా ఉంది అండ్ దాంట్లో బ్యూటీ ఏంటంటే బై లా పార్టిసిపేషన్ ఉంది ఏంటి ముగ్గురు కలయిక ప్రజలు ఎలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ ఈ ముగ్గురు కలయిక గల అథారిటీస్ని వీళ్ళు పసంద్ చేయట్లేదు వీళ్ళకు ప్రజల పక్కన నిలబడి మాట్లాడడం ఇష్టం లేదా లేకపోతే వాళ్ళ ప్రశ్నలు వస్తాయని బాధ ఏంటో మరి మాకు తెలియదు స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మండల దాకా ఒక్క వాల్టర్ అథారిటీ మీటింగ్ లేదు చెప్పండి ఇది ఇవి జరిగితే సరిగైన ఇవి జరిగితే ప్రజలు అట్లా వస్తూ ఉంటే సమస్యలన్నీ అప్పటికప్పుడు వాళ్ళకి తెలుస్తాయి ఎక్కడ గండి పడుతుంది ఎక్కడ ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తాయి ఇంకొకటి టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా జరిగినాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీలో కూడా జరిగినాయి బై లా ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ది వార్డ్ కమిటీ షుడ్ బి ఫార్మ్డ్ వార్డ్ కమిటీ వార్డ్ కౌన్సిలర్ వార్డ్ కార్పొరేటర్ ఎలక్ట్ అయ్యేదే దీనికి సంవిధానం ప్రకారం గ్రాస్ రూట్స్లో చేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా అవుతుంది అనేసి ప్రతి వార్డ్లో వాళ్ళకి తెలిస్తే అక్కడ సమస్యలు ఇక్కడ చెరువు సమస్యలు ఇక్కడ నాలా సమస్యలు వార్డ్కి ఎవరికి తెలియనే తెలియదు అక్కడ వచ్చి ఏవేవో పనులు చేసుకొని పోతూ ఉంటారు నో నోస్ దట్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ దగ్గరే ఉంది కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో పోతున్నారు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు ఇది ఎన్ని వీళ్ళ లేదు మన ప్రతి ఛానల్లో ఇది మరి వాళ్ళు డిఫెన్స్ దేనికి వెళ్తున్నారు వాళ్ళు వరల్డ్ గవర్నెన్స్ మీదనే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ అథారిటీ లేదు వార్డ్ కమిటీస్ లేవు వార్డ్ కమిటీలు కూడా ఇంకెన్నో కమిటీలు పెట్టచ్చు నా మ్యాండేట్ నా ప్యాఫెట్ అదే రాశాను నేను ఇది కాకుండా వాళ్ళు చెరువుల వాళ్ళ కబ్జాల మీద ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి డైలీ ట్వీట్ అవుతున్నాయి నా దగ్గర వస్తున్నాయి మినిస్టర్ దగ్గర వస్తున్నాయి అన్ని దగ్గర వస్తున్నాయి వాట్ ఆర్ ది డూయింగ్ అబౌట్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ నా కేసే చూసుకోండి మీరు ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ హైకోర్టులో బ్రాహ్మణ్ గుంట ఏం చేశారు మూసినది నా కేసు ఏం చేశారు కాజగూడ చెరువు నా కేసు ఏం చేశారు పల్లె చెరువు దాని మీద మొత్తం వాళ్ళు కాశ్మీర్ బిల్డర్స్ కొహినూర్ బిల్డర్స్ మొత్తం వేసేసి ఉంది అందరికీ రాసే నేను ద ఇట్ ఇస్ పాటిలిన్ బండ్లగూడ అండ్ పార్ట్లీన్ రాజేంద్ర నగర్ ఆర్డీఓకి తెలుసు అందరికీ తెలుసు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంకా అట్లాగే ఉంది అదంతా సిటీ ఆఫ్ లేక్స్ అని మన హైదరాబాద్కి పేరు బట్ ఆ వేల చెరువుల్లో మొత్తం ఎన్ని చెరువులు మాయమైపోయాయి ఇంకెన్ని మిగిలి ఉన్నాయి చూడండి న్యూమరిక ఎన్యూమరేషన్ మన దగ్గర చాలా రాంగ్గా ఉంది ప్రతీది కాపాడుకోవాలంటే ఫస్ట్ డేటాబేస్ చాలా పక్కాగా ఉండాలండి అండ్ ఐ కెన్ టెల్ యూ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ ది డేటాబేస్ ఇస్ టోటలీ మఫుల్డ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాను మీకు నేను మన జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో మోర్ దాన్ త్రీ థౌజండ్ చెరువులు ఉన్నాయి అసలు జస్ట్ ఒక ఒక చిన్న పర్మిట్ మీ జస్ట్ అల్ కమ్ బ్యాక్ టు దిస్ నంబర్ పర్మిట్ మీ టు జస్ట్ పుట్ అవుట్ మై హార్ట్ అండి ఇది మనం ఎంత లక్కీ పీపుల్ తెలుసా మనము మన సిటీ మధ్య నుంచి ఒక చెరువు ఉందండి ఎక్స్క్లూజివ్ ఒక నది ఉంది ఎక్స్క్లూజివ్ తెలంగాణ నది అది మూసీ నది అనంతగిరి హిల్స్ నుంచి వాడేపల్లి దాకా సో ఒక నది ఉంది మన మధ్యలో నార్త్ బేసిన్లో సౌత్ బేసిన్లో మొత్తం అంతా హైదరాబాదే మనం దాంట్లో వేలాది చెరువులు ఉంటాయి వేలాది చెరువులు వందల బావులు రెండు రిజర్వాయర్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పుష్కలమైన వర్షపు నీళ్లు అసలు మనము సిటీ ఆఫ్ లేక్స్ అన్నారు కదా మనం సిటీ ఆఫ్ జన్నత్ అంటే అంత పుష్కలమైన ఎంత నీళ్లు ఉన్నాయంటే సమృద్ధిగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మ్యాండేటెడ్ డబ్ల్యూహెచ్ఓ ఏదైతే చెప్పిందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి మనిషి అవసరాలకి గల వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ పర్సన్ పర్ డే పుష్కలంగా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు ఉందా మీరు ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి ఎవరినైనా అడగండి ప్రతి ఒక్కరికి రోజు వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ చేరుతుందా రోజు అది ఎందుకు ఎందుకోసం తెలుసా ఆ మనిషి స్టాండర్డ్ అన్నమాట విలాసాలకి అయ్యాసాలి కాదు ఇది బాత్ బాతులు అక్కడ మన షవర్లు అక్కడ స్విమ్మింగ్కి దానికి కాదు నిత్యావసరం అనమాట ఆ మనిషి టాయిలెట్కి స్నానానికి వండుకోవడానికి తాగడానికి హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి స్టాండర్డ్ హెల్త్ ఉండడానికి వన్ థౌటీ లోస్ పర్ పర్సన్ పర్ డే చెప్పండి ప్రతి మనిషి మన జీహెచ్ఎంసీలో వాళ్ళకి వెళ్తుంది ఆ నీళ్ళు అది చెప్పమనండి ఎస్ అని చెప్పమని ఎవరైనా రోడ్ మీద ఒక స్లమ్కి వెళ్దాం మనం రండి మీరు నాతో వా టెక్నికల్ వాటర్ బోర్డ్ టాప్ అఫీషియల్సే చెప్పారు స్లమ్స్లో వాళ్ళకి స్టోరింగ్ కెపాసిటీ లేదు మేడం వాళ్ళకి సో వాళ్ళకి స్టోరింగ్ కెపాసిటీ లేదని చెప్పి మనం వాళ్ళకి ఇవ్వట్లేకపోతే మనం సుకున్గా ఉన్నామా ఇది నా ప్రభుత్వము వెల్ఫేర్ ప్రభుత్వమా ఇది నో కమింగ్ టు ద డాటా క్వశ్చన్ దట్ యు ఆస్ట్ నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఎట్లా చెప్పగలుగుతున్నాను డేటా ఈస్ స్పాయిల్డ్ డేటా సరిగ్గా ఉంటేనే అన్ని ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి చెరువుల సెన్సస్ బి పాపులేషన్ సెన్సెస్ ఓటర్ లో ఏమైతే ఇది డేటాబేస్ ఉందో ఏది సరిగ్గా లేదండి ఏది సరిగ్గా లేదు సో కమింగ్ డౌన్ ఓన్లీ టు ద లేక్స్ నావు లేక్స్ది వీళ్ళు టూ త్రీ లేక్స్ చెప్తాను ఆ లేక్స్ మీకు డేటాబేస్లో లేదు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి హెచ్ఎండిఏలో హెచ్ఎండి డాట్ గౌ డాలో డేటాబేస్ ఉంది ఇటు జిహెచ్ఎంసి డాట్ గవ్ డాట్ ఇన్లో అక్కడ ఒక డేటాబేస్ ఉంది లేక్స్ది జీ ఏదైతే వన్ ఎయిటీ నైన్ లేక్స్ మన జిహెచ్ఎంసి జ్యూరిస్టిక్షన్ మిగిలినవన్నీ హెచ్ఎండిఏ జ్యూరిస్ జూరిస్టిక్షన్ పెద్దది కాబట్టి అయితే ఇందులో నేను మీకు చెప్తున్నాను ఏదైతే పంజగుట్ట క్రాస్ రోడ్స్లో వెంగల్ పార్క్ ఉంది కదా వెంగల్ రావ్ పార్క్ అసలు అయితే ఒక పెద్ద చెరువు అది ఎందుకు ఆ కేబీఆర్ హైట్స్ చాలా హైట్స్ నుంచి వచ్చే నీళ్ళన్నీ అక్కడ ఉంటాయి దాని తర్వాత గో డౌన్ స్ట్రీమ్ టు ద హుసేన్ సాగర్ కానీ ఇప్పుడు ఎక్కడుంది జామ్ అంతా వాటర్ లాగింగ్ అంతా ఎక్కడవుతుంది రాజ్భవన్ ఆ రోడ్స్ మొత్తం వాటర్ లాగింగ్ ఎందుకు ఎందుకంటే వెంగల్ రావ పార్క్ అన్నది లోపల అసలు పెద్ద చెరువు ఎనుగులుకుంట పెద్ద చెరువు అది ఏమైంది ఆ చెరువు ఆ చెరువుని పోండు చేశారు ఆ చెరువుని పాండ్ చేసేసి దాన్ని డేటాబేస్ నుంచి తీసేశారు ఆ చెరువు రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాసాబ్ ట్యాంకులో చాలా పెద్ద చెరువు ఉంది కదా చాలా పెద్ద పార్క్ చాచా నెహ్రూ పార్క్ అని పెద్ద పాండ్ కూడా ఉంది ఇప్పుడు అక్కడ అది చాలా పెద్ద చెరువు మాసాహిబా చెరువు అది అది డాటాబేస్ నుంచి పీకేశారు వీళ్ళు పబ్లిక్ గార్డెన్స్లో ఎంత పెద్ద చెరువు తెలుసా ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడ బోట్ ఉందండి ఈ రోజు కూడా బోటింగ్ చేసిన పెద్ద చెరువు హుసేన్ సాగర్ నుంచి డైరెక్ట్ గా ఒక స్ట్రీమ్ ఒక నాలా దాంట్లోకి కనెక్ట్ అయి ఉన్నది అది ఇప్పుడు తీసేశారు డేటాబేస్ నుంచి మరి డేటాబేస్ సరిగ్గా ఉందని నేను చెప్పగలను మీకు దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఐమ్ గివింగ్ టు టెల్ యూ దట్ దాటాబేస్ ఇట్ సెల్ఫ్ మొత్తం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఈ నైన్ ఇయర్స్గా కూడా కంటిన్యూ చేసింది ఇలాంటివి సెట్రైట్ చేసి ఇట్లా ఇప్పుడు ఇలాంటి చిన్న వర్షానికి మీరు అన్నట్లు వర్షం వస్తే ఇంట్లో కూర్చోండి అని చెప్పి సెలవులు ఇచ్చే సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ వరంగల్ కూడా మనం చూసాం రోడ్ల నిండా నీళ్లు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి దీన్ని మీ మీరు ఏం మీ ఒపీనియన్ ఏంటి ఇది ప్రకృతి విపత్తి కాదు ఈ మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంత ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర రెడీ పెట్టుకొని ఆ బాలాజీ అనే అబ్బాయి కూడా ఎంత చక్కగా ఇస్తున్నారే అంటే ఇంట్ర మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర సిటిజన్స్ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందే మన దగ్గర అండ్ వీ ఆల్సో నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దానికి మనం ప్రిపేర్ అవ్వడం జస్ట్ దట్ ప్రిపేర్ అవ్వాలా మనం కానీ మనం వేరే వాటిల్లో బిజీగా ఉన్నాం కదా దశాబ్దాల్లో బిజీగా ఉన్నాం కదా వేరే కట్టడాల్లో బిజీగా ఉన్నాం కదా ఏదైతే అమరజ్యోతి అని చెప్పి హుసేన్ సాగర్ దగ్గర తీసుకొచ్చారా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్లో ఉంది అది చెప్పండి ఇప్పుడు హుస్సేన్ సాగర్ లోపల కడతామా మనము మార్టిన్స్ది సెక్రటేట్ తర్ది ఎఫ్టీఎల్లో ఉంది రాసాను రిపీటెడ్గా రాశాను ముఖ్యమంత్రి గారికి తప్పండి అనేసి సెక్రటరేట్ పాత సెక్రటరేట్ డెబ్రీ అంతా తీసుకెళ్లి హుసేన్ సాగర్లో డంప్ చేస్తారా ఆ జల్బిహార్ పక్కన అందంతా డయాగ్రామ్స్ సహా కోర్టుకి సబ్మిట్ చేసిన నేను ఈరోజు దాకా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు మనకి డెబ్రీ అంతా తీసుకెళ్లి అందులోపలేస్తారా మీరు నేను వేయొచ్చా కానీ వీళ్ళు వేయొచ్చా గవర్నమెంట్ వేయొచ్చా హుసేన్ సాగర్ లోపల డెబ్రీ వేస్తారా మాల్ మాలంతా వాట్ ఈస్ దట్ ప్రసా ప్రసాద్యాక్స్ అది మొత్తం ఎఫ్టీఎల్లో ఉన్నది సైంటిస్ట్ చెప్పారు సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చిన సైంటిస్ట్ చెప్పారు వాళ్ళ డ్రాఫ్ట్ అంతా కేఎమ్ గీస్తే మేము చెప్తున్నాం అది ఎఫ్టీఎల్లో ఉందనేసి చెప్పండి ఇన్ని లోపాలు వాళ్ళు పెట్టుకొని వాట్ ఈస్ దే దేని మీద ఐ మీన్ వాళ్ళే నిరూపించారు సెలవులు ఇచ్చేసి వాళ్ళే నిరూపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మనకి కావాల్సిందల్లా ఏంటి చిత్తశుద్ధి నేను నా ప్రజలకి ముందు మంచి నీటి వసత ప్రతి ఒక్కళ్ళకి ఈ క్యాలకులేషన్ సప్లై డిమాండ్ ఈ మాత్రం సింపుల్ ఫార్ములా సప్లై ఎంత ఉందో పుష్కలంగా తెలుస్తూ ఉంది డిమాండ్ ఎంత ఉందో తెలుస్తూ ఉంది కానీ మనము చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఇది రావాలా అని చెప్పి మనం అనుకుంటున్నామా అక్కడుందండి లోపము లోపం అక్కడుంది ఆ ఆలోచన ఆ ఆలోచన సరళి మనం ఇక్కడ ఎందుకున్నాం సంవిధానం ప్రకారం ఎలెక్ట్ అయ్యి మనం దేని మీద శపథం తీసుకున్నాం సంవిధానంలో రాజ్యాంగం మీద శపథం తీసుకున్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చాప్టర్ త్రీ పార్ట్ త్రీలో ఉన్నది అది ఎప్లై అవుతుంది మన మీద ఆర్టికల్ థర్టీ నైన్ మన మీద ఎప్లై అవుతుంది మనం గవర్నమెంట్ అయితే మన ముఖ్యమంత్రి మనం అయినప్పుడు మన మీద ఒక రాజ్యాంగం ఒకటి చెప్పింది మనకి ఏం చెప్పింది ప్రతి మనిషికి డిగ్నిటీకి కావాల్సిన వాళ్ళకు ప్రతి వసతి వాళ్ళ హౌజ్ వాళ్ళ డిగ్నిటీ వాళ్ళు తమం తాము వాళ్ళు ఐ మీన్ టు ఎన్హాన్స్ దియర్ లైఫ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళంతా మ్యాండేటరీని పెట్టిందండి అక్కడ దట్ ఈస్ వై దే గెట్ సమ్ పీపుల్ గెట్ ఎలెక్టెడ్ సమ్ పీపుల్ గెట్ సెలెక్టెడ్ అండ్ దర్ ఇస్ ఏ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఒక పుస్తకాన్ని ఆ పుస్తకం మీద ఓట్ ఆ పుస్తకంని ఒక కేస్ లాగా యూజ్ చేసి వచ్చి ప్రగతి భవన్స్లో ఆ సెంట్రల్ విస్టాస్లో ఆ ప్రతి దాంట్లో కూర్చొని దాని తర్వాత ఆ ఏదైతే నిచ్చెని యూజ్ చేసామో అది ఎక్కడానికి ఆ నిచ్చెనని మనం కాలగొడుతున్నాం ఇంక నీ అవసరం నాకు లేదు మళ్ళీ ఐదేళ్లకు మళ్ళీ చూసుకుంటాలే అని చెప్పి ఈ లోపల మనం ఏం చేస్తున్నాం నిధుల్లో కూడా మీ మాటలోనే క్లియర్గా అర్థమవుతుంది ఇది న్యాచురల్ కెలామిటీ కాదు మ్యాన్మేడ్ మిస్టేక్ అని చెప్తున్నారు మన మన వరకు చూసుకుంటే మన హైదరాబాద్ వరకు చూసుకుంటే ఈ మ్యాన్మేడ్ మిస్టేక్ని ఎట్లా రెక్టిఫై చేయాలి ఏం చేస్తే చిత్తశుద్ధి అన్నారు సరే చిత్తశుద్ధితోనే చేశారనుకోండి స్టార్ట్ ఎట్లా ఉండాలి ఏ ఏ ప్రాసెస్లో చేస్తే మనం ఇలాంటి రోజులు చూడకుండా ఉంటాం హైదరాబాద్లో నిజంగా ఓకే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అది టూ థౌజండ్ థర్ ట్వెల్వ్ థర్టీన్లో స్టార్ట్ చేశారండి ప్రతి లేక్ని మేము ఎఫ్టీఎల్ డిమార్కెట్ చేస్తాం బఫర్ జోన్ డిమార్కెట్ చేస్తామని సరే ఏదో మ్యాప్ వేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బీయింగ్ డన్ కరెక్ట్లీ నేను చెప్తున్నాను ఏ మాత్రం సరిగ్గా లేదు అది బండ్లగూడ దగ్గర బమ్రుకును దౌలా అని ఏదైతే చెరువు ఉన్నదో ఏ శివరాంపల్లిలో పోలీస్ అకాడమీకి ఆపోజిట్గా దానికి రెండు మూడు ఎఫ్టీఎల్స్ ఇచ్చేశారు వీళ్ళు బరిగెత్తుకుంటూ ఎన్జిటికి వెళ్తే ఈ రోజు దాకా మౌడు సెక్రటరీ వస్తారు ఎలక్టెడ్ ఆ మౌర్ సెక్రటరీతో అక్కడ ఎంపీ ఆయన కాదు ఓవైసీ గారు కానీ ఓవైసీ గారు ఉన్నారు అక్కడ వాళ్ళు వచ్చారు అక్కడ చూసారు చేశారు బట్ టిల్ నౌ హాఫ్ ఆఫ్ ద లేక్లో లేక్ అక్కడ కేసు నడుస్తున్న కూడా వాళ్ళు కడుతున్నారు దాని మీద ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేయాలంటే ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేసి ఈ రోజు కూడా వెబ్సైట్ మీద ఉంది అది కానీ ఇక్కడ గ్రౌండ్ మీద సిచ్యుయేషన్ ఏంటి ఎఫ్టిఎల్ చోట ఎఫ్టీఎల్ ఉంది అక్కడేమో వాళ్ళు లేక్ని ల్యాండ్ చేసేస్తున్నారు ల్యాండ్ మీద బిల్డింగ్స్ వస్తున్నాయి ఈ రోజు కూడా అట్లాగే బండ్లగూడలో ఏదైతే బండ్లగూడ సురం చెరువు ఉన్నదో దాంట్లో ఎంఎం కాలనీ అని లోకేష్ కుమార్ గారు నాతో పాటు లోకాయుక్త ఆర్డర్ ఇస్తే మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము ఆన్ ద స్పాట్ అన్నారు ఈ హై రైజ్ ఏదైతే అక్బర్దీన్ వేసి దాని గురించి చెప్తా ఉంటారు దట్ దిస్ ఈజ్ అవర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఏదేదో చెప్తుంటారు ఆ హై రైజ్ అన్నది చెరువు లోపల ఉన్నదని చెప్పి లోకేష్ కుమార్ గారు చెప్పారు ఆన్ ద స్పాట్ దీనికి మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ అండి దాన్ని వదిలేసి వీళ్ళు ఒక ఫెన్సింగ్ కట్టారు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ లోపల ఒక ఏదో డ్రాఫ్ట్ ఎఫ్టిఎల్ ఉంటే దాని లోపల ఇరిగేషన్ వాళ్ళు ఫెన్సింగ్ కడుతున్నారు ఎఫ్టీఎల్ లోపల నన్ను ఇరిగేషన్ వాటర్ బోర్డ్ అఫీషియల్సే తీసుకెళ్లి నాకు చూపించారు సో ది సిచ్యుయేషన్ ఈజ్ సో కాంప్లెక్స్ అండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ సో ప్లేన్ కి ఓ హియర్ ఈజ్ అ సొల్యూషన్ అని వెన్ ది ఒఫీషియల్స్ ఆర్ సపోజ్ వరల్డ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అన్నీ తెలుసు అన్ని తెలిసి నోటిఫై చేసి నోటిఫై చేసిన చెరువుని అవును కాదు ఇది నోటిఫై చేసిందే తప్పు అని చెప్తుంటే ఏం చేస్తాం బఫర్ జోన్ ఉంది నోటిఫై చేశారు ఉన్నాయి అప్పుడు అప్పుడు ఎవరి రోల్ వస్తుంది ప్రాధాన్యత చెప్తాను మీకు ప్రజలుగా మేము చేస్తున్నాం కదా ఆఫీషియల్స్ గా వాళ్ళు అటుపక్క నిలబడుతున్నారు కదా రియల్ ఎస్టేట్ వైపు ఫినిక్స్ వైపు వైపు వాళ్ళ వైపు నిలబడుతున్నారు కదా అప్పుడు ఎవరి రోల్ ముఖ్యం తెలుసా ప్రజలు ఎవరు ఎవరండి దిక్కు అప్పుడు ఇప్పుడు మాకు జ్యుడిషియరీ దిక్కు కానీ జుడిషియరీ ఐ విల్ టెల్ యూ అబౌట్ జ్యుడిషియరీ హియర్ నో జ్యుడిషియరీ కల్పబిలిటీ ఉందని చెప్పి ఈ రోజు నేను రికార్డ్ చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎట్లా జ్యుడిషియరీ కల్పబిలిటీ నేను చెప్తాను మొన్న నిన్న ప్రతి నిన్న మీ ప్రతి పేపర్లో వచ్చింది మీ పేపర్లో అన్ని పేపర్స్లో వచ్చాయి ఏమని హైకోర్టు అడిగింది ఏ ప్రభుత్వాన్ని ఏమయ్యా మీకు బఫర్ జోన్ ఫిక్స్ చేయడానికి ఎఫ్టీల్ ఫిక్స్ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ చనిపోవట్లేదా అని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగిందని చెప్పి ప్రజలు పొంగిపోతున్నారు నేను పొంగిపోవట్లేదు ఎందుకు తెలుసా ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ ప్రశ్న హైకోర్టు ఎన్నోసార్లు వేసింది హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసీకి మినిస్ట్రీకి అందరికీ వేస్తూ ఉంది ఏమయ్యా ఎంక్రోచ్మెంట్ చేస్తే ఏం చేస్తున్నారు ఏమయ్యా అవి ఎఫ్టీఎస్ ఎన్నాళ్ళు పడుతుంది అని ఇంకొకటి ఇది ఫస్ట్ మిస్టేక్ ఫ్రమ్ జ్యుడిషియరీ రిపీటెడ్ క్వశ్చనింగ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ సెకండ్ మిస్టేక్ ఆఫ్ జుడిషియరీ చెప్తాను మీకు ఆన్ రికార్డ్ ఇదేంటి తెలుసా ఒక వన్ ఒక టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము కాపరా లేగ్ని కాపాడండి సార్ ప్లీజ్ మూడు మూడు ఎఫ్టీఎల్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఆ బాల్ అని ఆయన టెన్నిస్ ఇక్కడే లోపల కడుతున్నారు లేకే నాది అంటున్నారు ప్లీజ్ రక్షించండి అని చెప్పి వెళ్తే అక్కడ వాళ్ళు మూడు మూడు ఎఫ్టీఎల్ ఇస్తే జడ్జి గారు తనే కమిషనర్ని అక్కడికి పంపించి ఇన్స్పెక్ట్ చేస్తే అదే ఒక కాపరా కేసు కో ప్రొటెక్ట్ చేయండి అని మేము వెళ్తే జడ్జి మధ్యలో ఆర్డర్ ఏమని తెలుసా ఈ మా తెలంగాణ మొత్తంలో ఎన్ని ఎన్ని చెరువులు ఉన్నాయి లేకపోతే హెచ్ఎండి మొత్తంలో ఎన్ని ఎన్ని చెరువులు దాన్ని చెప్పండి నాకు స్టేటస్ చెప్పండి అని వస్తుందండి ఆర్డర్ ఎంత టైం పాస్ ఇది వచ్చిందా టూ థౌజండ్ ఫోర్టీన్లో కపడలేక రక్షించబడిందా ఈ రోజు నాకు ట్వంటీ త్రీలో మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు మేడం మీరు అప్పుడు ఫైట్ చేశారు కదా మేడం ఈరోజు కొత్త చిన్న ఎఫ్టీలు చేసి ఇచ్చారు మేడం అంటున్నారండి ఏ ఏ వాట్ ఈజ్ మై స్టేటస్ అండి ఇమోషనల్గా నేను ఏం ఫీల్ అవుతాను నేను నేను చేశాను అసలు నేను ఐ డిడ్ నథింగ్ ఫర్ మై సిటీ అని నాకు బాధగా ఉండదా ఇప్పుడు ఈ రోజు పేపర్లో ఏమొచ్చింది ఆయన ఆ మనిషి ఎవరో పిల్లి వేశాడు ఒక చెరువు కోసం రామమ్మ కుంటాలో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే ఇట్స్ ఎంక్రోచింగ్ అని చెప్పి ఆయన వేస్తే ఏమని వచ్చిందండి హెచ్ఎండిఏలో మీకు ఎన్నాళ్ళు పడుతుందయ్యా అన్ని చెరువుల గురించి మాకు చేయండి పెటిషనర్ వచ్చింది ఒక చెరువుని కాపాడడానికి హైకోర్టు ఏమంటుంది అన్ని చెరువుల గురించి అడుగుతుంది ఇది న్యాయమా ఇది టైం పాస్ కాదా ఇది కాకుండా టూ థౌజండ్ ట్వంటీలో ఏమైంది ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే టైంపాస్ అది గవర్న హైకోర్టు ఏమన్నది నాకు అన్ని చెరువుల గురించి కావాలి అని చెప్పి ఎమికస్ క్యూరిని పడుతుంది ఇద్దరిద్దరు అడ్వకేట్లని నళిన్ సింగ్ అనే అడ్వకేట్ని ఇంకొక అడ్వకేట్ని నా దాంట్లో రవిచంద్ర అనే అడ్వకేట్ని ఇంకో దాంట్లో పవన్ కుమార్ అడ్వకేట్ ఇంకో దాంట్లో అభిషేక్ సింగ్ ఈ ఎమికస్ క్యూరిని పెట్టడము ఆ కేసు అక్కడికక్కడ పెట్టడం పడేయడము ఐఎమ్ సారీ అండి ఐఎమ్ సారీ జ్యుడిషిరీ ఈస్ వెరీ రెస్పాన్సిబుల్ నేను ఆర్టీఏ వేసాను తెలుసా నేను మీరు నాకు హైకోర్టుకి ఆర్టీఏ వేశాను సరే మీరు నాకు ఒకటే ఇవ్వండి ఒక లిస్ట్ మొత్తం టేబుల్ ఇవ్వండి ఎన్ని పా జస్ట్ పాత ఫైవ్ సిక్స్ ఇయర్స్దే ఇవ్వండి నాకు లేక్స్ మీద ఎన్ని కేసెస్ వచ్చినాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని డిస్పోజ్ చేశారు అని చెప్పి ఇంతే అడిగాను అండి నేను యు నో వాట్ ద రిప్లై ఐ గాడ్ ఐ వాస్ కాల్ ఫర్ హియరింగ్ టు ద హైకోర్టు రిజిస్టర్ గారు పిలిచారు ఏమన్నారు తెలుసా మా దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మ్యాన్ పవర్ లేదు టు ఐడెంటిఫై టు గివ్ యు ద ఇన్ఫర్మేషన్ దట్ ఆర్ ఆస్కింగ్ అని వచ్చింది తెలుసా నాకు దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద హైకోర్టు మీ అండి ప్రజలు నిన్న ఏమంటున్నారండి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ మినిస్టర్ గారు మీ ఏదైతే మీ మినిస్టర్కి రెఫర్ చేస్తున్నారు మీరు మాటి మాటికి ఆ మినిస్టర్ గారు ఏమన్నారు తెలుసా లుక్ నాలలో చూడండి ఈ మ్యాన్ హౌస్లో చూడండి చిన్న చిన్న పెట్ బాటిల్స్ అది ఎందుకు జరిగింది తెలుసా అది ఈ మోడ్ మినిస్టర్ తప్పు మూలన జరిగింది ఎట్లాగో చెప్తాను నేను మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏమైనా ఉన్నాయండి ప్రతి దానికి ప్రతి డోర్ టు డోర్ సెగ్రిగేటెడ్ కలెక్షన్ ఉండాలా అని ఒక చిన్న కామన్ సెన్స్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఈ రోజు దాకా తెలంగాణ అప్లై కాలేదు టూ టూ బిన్స్ ఇచ్చారు ఎలక్షన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ కి ముందర టూ టూ బిన్స్ ఇచ్చారు ఏమాయ టూ టూ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందర ఇస్తారా దాని గురించి దాని తర్వాత దానికి థర్డ్ పార్టీ ఆడట్లేదు ఆ బిన్స్ ఏమయ్యా అని చెప్పి లేదు ఎందుకంటే అదే మనం ఒక పాలసీ చిత్తశుద్ధితో మనం ఇవ్వలే మనం ఎలక్షన్స్ కోసం ఇచ్చినాం ఇప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ సోల్సెడ్ సెగ్రిగేషన్ జరగట్లేదు జరిగేది ఏమైతుంది ఆల్ ది సాలిడ్ వేస్ట్ విల్ బి సెగ్రిగేటెడ్ సెపరేట్లీ ఆల్ ది లిక్విడ్ ఏమది వెట్ వేస్ట్ విల్ బి సెగ్రేటెడ్ సెపరేట్లీ డిగ్నిటీ ఉంటుంది మన వేస్ట్ కలెక్టర్ గారికి డిగ్నిటీ ఉంటుంది దాని తర్వాత వార్డ్ వైజ్ హ్యాండిలింగ్ ఆఫ్ ది వేస్ట్ ఎక్కడో తీసుకెళ్ళి ర్యాంకి అన్ని పోగొబెట్టి పోగొబెట్టి వాసన కంపు కొట్టుకుంటా జవహర్ నగర్ లో తీసుకెళ్తే అక్కడ ఒక నరకం తయారు చేశారంటే వీళ్ళు ర్యాంకి వాళ్ళు చేసింది టెక్నాలజీ యూజ్ చేసి ఫండ్స్ యూజ్ చేసి అక్కడ ఒక నరకం తయారు చేసి దోజక్ బనాయి వాపర్ ఈ చిన్న సైంటిఫిక్ డీసెంట్రలైజ్డ్ అండ్ సెగ్రిగేటెడ్ పాలసీని వీళ్ళు అడాప్ట్ చేసి ఉంటే మొత్తం అయిపోయింది కదండి అసలు మీకు చెత్తనే ఉండదు ఇక్కడ చెప్పండి ఈ రోజు దాకా మీరు అది విన్నారా పైగా ప్రజల మీద చెప్తారా ప్రజల మీద మీరు ఏం చెప్తున్నా నేను ఒప్పుకోను ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకి మీరు చెయ్యండి అంటే చెయ్యని ప్రజలు లేడండి చెయ్యని ప్రజలు నేను చెప్తున్నాను ఎస్ మ్యామ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ట్రిపుల్ వన్ జీవో దీని మీద కూడా మీరు చాలా స్టడీ చేసి ఉంటారు ఏంటి ట్రిపుల్ వన్ జీవో గురించి మీరు మీ స్టడీలో మీరు గుర్తించింది ఏంటి ఏం చెప్తారు ట్రిపుల్ వన్ జీవో గురించి దాని మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి గురించి ఏం చెప్తారు ట్రిపుల్ వన్ జీవో అన్నది నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఈ ట్వంటీ టూలో జియో సిక్స్టీ నైన్ తీసుకొచ్చారు సో ఒక ట్వంటీ టూ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్న జివో అది ఊరికే నిలబడలేదండి ఆ జివో ఆ జివోని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది ఒక త్రీ సైంటిఫిక్ కమిటీస్ని పెట్టిందా త్రీ సైంటిఫిక్ కమిటీస్ను త్రీ విడివిడిగా రిపోర్ట్స్ తీసుకొచ్చి దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి ఇంటర్నేషనల్ ఎన్వాయిన్మెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ దాని తర్వాత బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఇట్లాంటి లఫ్టీ ప్రిన్సిపల్స్ మీద జివో ట్రిపుల్ వన్ నిలబడి ఉన్నది అది కాకుండా అలనాడు వాటర్ బోర్డు నైన్టీన్ నైన్టీ సిక్స్ కంటే ముందర నైన్టీన్ నైన్టీ ఫోర్లో వాటర్ బోర్డు రెండు ఎక్స్పర్ట్స్ హైడ్రోజియాలజిస్ట్ జియాలజిస్ హైడ్రాలజిస్ ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ని పెట్టి రిపోర్ట్స్ టూ రిపోర్ట్స్ కోర్ట్ ఏమో టూ థౌజండ్లో త్రీ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఫైవ్ సైంటిఫిక్ రిపోర్ట్స్ మీద నిలబడి అది మనల్ని ప్రొటెక్ట్ చేసింది లేకపోతే ఆ జియో ట్రిపుల్ లేకపోతే ఈ పాటికి మీకు రెండు హుసేన్ సాగర్లు ఉండేవి అక్కడ కంపు కొట్టుకుంటా అట్లాంటిది వీళ్ళు ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వదిలేయండి ఒక సైంటిఫిక్ ముక్క రాలేదు ఈ ఇప్పటిదాకా కమిటీ కమిటీ అని టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా ప్రతి ఒక్కరిని మోసం చేశారండి కమిటీ రిపోర్ట్ వస్తుందని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పారు హైకోర్టుకి చెప్పారు ప్రజలకి చెప్పారు అన్ని చోట్ల చెప్పి చివరికి కమిటీ రిపోర్ట్ వచ్చిందా రాలేదు మేము ఆర్టీఐ వేసే మా రిపోర్ట్ ఇమ్మని రాలేదు అట్లాంటి మోసాలతో కుడి ఉన్నది జీవో ట్రిపుల్ వన్ రిపీల్ జీవో ట్రిపుల్ వన్ జీవో ట్రిపుల్ వన్ రిపీల్ చేయడం ఈ రిపీల్ చేయడం అనేది ప్యూర్లీ రైతుల బాగు కోసమే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఎంత రైతుల బాగుంది ఇందులో వా ఇది దే వాంట్ డెవలప్మెంట్ ఈ దే ఎవరు రైతులు అంటున్నారా ఎంతమంది రైతులు మరి మా ఆర్టీఐకి సమాధానం ఇవ్వాలి కదా ఆర్టీఐ వేసినా కదా నేను సెవెన్ మండల్స్కి మేము ఆర్టీఐ వేసినాము అక్కడ ఒక సర్పంచ్ చేశారు సెవెన్ మండల్స్కి నేనేమో సీదా కలెక్టర్ గారికి వేసిన సింపుల్ సార్ ఎయిటీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి కదా ఆ ఎయిటీ ఫోర్ విలేజెస్లో అసైన్డ్ ల్యాండ్స్ ఎంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత కిసాన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత మరి ఆర్టీఐలో సమాధానం ఉండాలి కదా మరి మొత్తం అది లేదు ఎందుకు అది లేదు ఆ సమాధానం లేదు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా దే వాంట్ డెవలప్మెంట్ రైతులు వాంట్ డెవలప్మెంట్ రైతులు వాంట్ డెవలప్మెంట్ యాజ్ వాట్ మేము వెళ్ళి కనుక్కున్నాం ఇంటరాక్షన్ చేసాం మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అయితే వెళ్ళి నేను రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళు ఏమన్నారు ఒక్కటే అన్నారు మేడం మాకు ఒకటే కావాల్సింది మేము భూస్వాములు నుంచి భూమి లేని వాళ్ళుగా మేము మారాలని మాకు లేదు కానీ మాకు టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మేము ఇక్కడ ఉండి మేము వ్యవసాయం చేసుకుంటామని వాళ్ళు మాకు పక్కగా చెప్పారు ఆ రైతులందరూ మినిస్టర్ ముందు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మాట మరి వింటారా వాళ్ళు ఏమన్నారు మాకు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చూడండి జియోట్రిపుల్ వర్డ్లో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను అందులో టూ ముఖ్యమైన అంశాలు ఏంటి తెలుసా ఒకటి లైన్ మొత్తం ప్రొసెస్